శ్రీ గరికపాటి నరసింహారావు గారు అపార జ్ఞాన సంపన్నులు, మూర్తీభవించిన సరస్వతి స్వరూపులు. వీరిని మనసా శిరసా ప్రణమిల్లుతూ సభక్తికంగా సగౌరవంగా వేదిక పైకి మనందరి కరతాళ ధ్వనులతో స్వాగతిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శక్తి తోడ ఋషి రాజుల తీవ్ర విరక్తి తోడ తల్లి భారతమాత, రాజుల శక్తి తోడ ఋషి రాజుల తీవ్ర విరక్తి తోడ, ధీరాజుల మేధ తోడ కవిరాజుల సద్గుణ బోధ తోడ, రాజుల శక్తి తోడ ఋషి రాజుల తీవ్ర విరక్తి తోడ, ధీరాజుల మేధ తోడ కవిరాజుల సద్గుణ బోధ తోడ, రారాజుగ వెల్గుని భరత రాజ్యము, రారాజుగ వెల్గుని భరత రాజ్యము, నూత్న యుగమునందునం రాజిలునట్లుగా, నూత్న యుగమునందునం రాజిలునట్లుగా, యువతరం ఒక దీక్షను బునగావలెన్, యువతరం ఒక దీక్షను బునగావలెన్. డెబ్భై ఐదేళ్ళై స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా ఈవేళ మనం అసలు స్వాతంత్ర్యాన్ని సాధించామా అనే చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది. జరగవలసిందే, తప్పు లేదు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవలసిందే. ఆ చెప్పే ముందు కాస్త యుక్తి, తర్కం, ఔచిత్యం అనేవి పాటించాలి. లేకపోతే అభిప్రాయం చెప్పే అధికారం అందరికీ ఉంటుంది. కానీ మన వయస్సు ఎంత, మనం చదివిన గ్రంథాలన్నీ, మనం అసలు చెప్పేది యుక్తియుక్తంగా ఉందా, ఇది నలుగురు ఒప్పుకుంటారా, ఇందులో అనౌచిత్యం అశ్లీలం ఏం లేదు కదా, వ్యక్తిగత ప్రయోజనాలు ఏం లేవు కదా, దేశం గురించే మనం ఆలోచిస్తున్నాం కదా అని ఆలోచించి అప్పుడు మన అభిప్రాయాన్ని చెప్పాలి. ఇవాళ సామాజిక మాధ్యమాల్లో ఎవరి అభిప్రాయాలు వారు ఊరికే ఒకదంపుడుగా పెట్టేస్తూ ఉండడం వల్ల ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఆ పెట్టే ముందే, ఆ చెప్పే ముందే కాస్త ఆలోచిస్తే
అన్నీ అర్థమవుతాయి, పెట్టేవాళ్ళకే అర్థమవుతాయి. ఎందుకోసం ఈ మాట చెప్పడం అంటే, స్వాతంత్రం వచ్చిందా అని చర్చించడం ఏంటంటే, వచ్చి 75 ఏళ్ళే ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే, స్వాతంత్రం వచ్చిన కొత్తలో మహాకవి శ్రీశ్రీ చలనచిత్రాల్లో ఏ పాట రాశాడో, ఆ పాటలో ఏ భావాలు ఉన్నాయో అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. పాడబోయి భారతీయుడా, ఆడిపాడబోయి విజయగీతగా అని రాసిన మహాకవి, అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు, పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా, ఆడవోయి భారతీయుడా అని రాశాడు. అదే అవినీతి, అదే బంధుప్రీతి, అదే చీకటి బజారు ఇప్పటికీ ఉన్నాయి. పైగా ఇంకా అభివృద్ధి చెందాయి, బాగా ఇంకా అభివృద్ధి చెందాయి. 75 ఏళ్ళ అభివృద్ధి అంటే ఇదేనా? అందుకే మనం ఆలోచించాలి అని చెబుతున్నాను నేను. ఈ దేశం, ఈ స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ నుంచి రాకముందు, అసలు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించకముందు, ముస్లిం రాజులు కూడా ఈ దేశాన్ని ఆక్రమించకముందు, 16వ శతాబ్దం కృష్ణదేవరాయలు పరిపాలించేటువంటి కాలం వరకు విశ్వగురువుగా ఎందుకు వెలుగొందింది? ఇవాళ ప్రతిదానికి మన పిల్లలు పుస్తకాల్లో విదేశీయుల పేర్లే తప్ప మన పేర్లు ఎందుకు చదువుకోవడం లేదు? 500 ఏళ్ళుగా ఈ దేశం కురుంగుబాటుకు ఎందుకు లోనైంది, ఎందుకు వెనకబడిపోయింది అని మనం ఆలోచిస్తున్నాం, ఆలోచించాలి. ఆధ్యాత్మికోపన్యాసంలో కూడా ఈ విషయాలు ఉండవలసిందే. దేశభక్తి లేని దైవభక్తి స్వార్థ ప్రయోజనాలకి పనికొస్తుంది, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. దేశభక్తి లేని దైవభక్తి స్వార్థ ప్రయోజనాలకి పనికొస్తుంది. దేశభక్తితో కూడిన దైవభక్తే అందరి ప్రయోజనాలు నెరవేరుస్తుంది. ఇవాళ ఒక వ్యక్తి, గరికిపాటి నరసింహరావు అనే ఓ బక్క మనిషి, నిండా 5 అడుగులు 2 అంగుళాలు కూడా లేని మనిషి, వస్తారు ఇక్కడ ఏదో మాట్లాడతారు అనగానే, మీరంతా ఓ గంట ముందు నుంచి కాదు ఇంకా ఓ రోజు ముందు నుంచి కూడా ఇక్కడికి వచ్చి విచారణ చేసి, ఎప్పుడొస్తారు ఆయన మాకు, ఎప్పుడు కనబడతారు, ఎప్పుడు మాకు ఉపదేశం చేస్తారు అని ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అంటే, దేని గురించమ్మా? నా మాటల్లో దైవభక్తితో పాటు దేశభక్తి కూడా ఉంటుంది కాబట్టి, ఉంటుంది కాబట్టి. మనం ఇప్పుడు గ్రహించవలసింది, పిల్లలకి నేర్పవలసింది, దైవభక్తిలో దేశభక్తి లేకపోతే దైవభక్తి స్వార్థ ప్రయోజనాలకు వినియోగం అవుతుంది. గుళ్ళోకి వెళ్ళి దండం పెడితే మనం మన పిల్లల గురించో, మన గురించో, మన ఆరోగ్యాల గురించో, సంపదల గురించో కాదు, నా దేశం బాగుండాలి, నా దేశం బాగుండాలి, కాశ్మీర్ పూర్తిగా స్వతంత్రం అయిపోవాలి, కాక్కుపేడు కాశ్మీర్ కూడా మన దేశంలోనే భాగంగా ఉండాలి, పీఓకే అన్న మాటే వినపడడానికి వీల్లేదు. చైనా వాడు కాదు, 14 లోకాల్లో ఎవడూ ఈ దేశం కేసి చూడడానికి వీల్లేదు అని మన దండం పెట్టాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ వెంకటేశ్వర స్వామి. నాకు పిల్లలు లేరు, పిల్లల్ని పుట్టించు, మా ఆడపడుచు ఆక్షేపిస్తోంది, మా పిల్లాడికి ర్యాంకు రాలేదు, ర్యాంకు రప్పించు, మా తోడుకోళ్ళు ఆక్షేపిస్తోంది మీ అబ్బాయికి ర్యాంకు రాలేదని, మా పక్కింటి వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా వాడేమో ఇక్కడే అమలాపురంలో ఉన్నాడు, కుదరదు మా వాడు కూడా అమెరికా వెళ్ళిపోవాలి, ఎందుకంటే మా మేనమామ ఆక్షేపిస్తున్నాడు, ఏంట్రా పిల్లల్ని ఇంకా సెటిల్ చేయలేదా? అసలు ఈ సెటిల్ అనేది నాకు చాలా విచిత్రంగా ఉంటుంది. జీవితం మొత్తం మీద ఎవడో సెటిల్ అవ్వడండి, మనిషి సెటిల్ అయ్యేది ఒకే ఒక్క చోట, శ్మశానంలో, ఇంకెక్కడా సెటిల్ అవ్వడం. సెటిల్మెంట్ అనేదే అర్థం లేని మాట. సెటిల్ అవ్వడం అంటే శ్మశానమే, ఇంక సెటిల్ అవ్వడం ఏంటి? ఎందుకంటే సెటిల్ అవ్వడం మనకే ఇష్టం లేదు, ఆర్థికంగా స్థిరపడితే స్థిరపడినట్టు కాదు, మనశ్శాంతితో ఎవడు జీవితాంతం స్థిరపడతాడో వాడు స్థిరపడినట్టు లెక్క. ఆర్థిక స్థైర్యానికి ఏముందండి, 10 కోట్లు సంపాదించుకుంటే సరిపోయింది, ఇంకేం అక్కడ వడ్డీకిచ్చుకున్నా కూర్చుని తినచ్చు, దానికే ఉంది పెద్ద విషయం. మనిషి కోరికలకు అంతు లేదు, అందుకే శ్మశానంలోనే సెటిల్ అవుతాడని చెబుతున్నాను నేను. పైగా కోటీశ్వరుడు సెటిల్ అయ్యేది అక్కడే, కోటికి లేని వాడు సెటిల్ అయ్యేది అక్కడే, భగవంతుడు అందరికీ సెటిల్మెంట్ చేసేస్తాడా? మన వాళ్ళు ఎవరైనా సెటిల్మెంట్ చేస్తే మధ్యలో కమిషన్లు కొట్టేస్తారు, భగవంతుడు సెటిల్మెంట్ చేస్తే ఏమీ లేదు, హాయిగా గోవిందా గోవిందా అని కొట్టేస్తాడు అంతే.
ఆయన ఏమి తీసుకోడు సెటిల్మెంట్, ఏ డబ్బులు తీసుకోకుండా సెటిల్మెంట్ తీసే నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక్కడే. నీ సెటిల్ అయిపోయింది, నీ జీవితం పోరాబ్బా అంటాడు. ఎందుకంటే ఒక్కసారి ఊపిరి బయటికి పోయిందంటే ఇంక నువ్వు ఆలోచించడానికి ఏం లేదు. ఇక్కడ నువ్వు ఏం ఆలోచించినా అనవసరం. దేశము లేదు, దైవము లేదు, దేహము లేదు. దేహము లేనప్పుడు ఇవి ఎక్కడ ఉంటాయి? 500 ఏళ్ల క్రితం విశ్వగురువుగా వెలుగొందిన దేశం భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన దేశం వీళ్ళు అసలు ఏం అభివృద్ధి చెందింది అని ఆలోచించుకోవలసిన స్థితిలోకి ఎందుకు వచ్చింది అంటే, ముందు అలా పూర్వం ఎందుకు అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలి. రాజుల శక్తితోడ ఋషి రాజుల తీవ్ర విరక్తితోడ, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు శ్రీరాముడి దగ్గర నుంచి శివాజీ వరకు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు పరిపాలించలేదు. ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుండాలనే పరిపాలించారు. ప్రజల్లో ఏ ఒక్కడు తన కుటుంబ సభ్యుల మీద ఏ ఆరోపణ చేసినా ఆ కుటుంబ సభ్యుల్ని కూడా విడిచిపెట్టడానికి శంకింపనటువంటి చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తి, అటువంటి దేశంలో పుట్టాం మనం. ఇది ఈ జాతి త్యాగం. అందుకని రాజుల శక్తి అన్నాను నేను. శ్రీరాముడి నుంచి శివాజీ వరకు అదే తరహా పరిపాలన నడిచింది. మరి తర్వాత ఏమైంది ఈ దేశానికి? ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, రాజుల శక్తితో మాత్రమే నడవలేదు. శ్రీరాముని సామ్రాజ్యానికి వెనకాల ఉన్న శక్తి వశిష్ఠుని తపశ్శక్తి. ఎంతోమంది మహారాజుల సామ్రాజ్యాలకి వెనకాల ఉన్న శక్తి మహర్షుల తపశ్శక్తి. వాళ్ళు ఏం చేశారు అంటే, సంసారులై ఉండి కూడా కేవలం భార్యని పిల్లల్ని పోషించడానికి అవసరమైనటువంటి సామగ్రి మాత్రమే తీసుకుని అరణ్యాలలో పర్ణశాలల్లో ఉండి మహాతపస్సులు చేశారు త్యాగభావంతో. ఆ తపస్సులో ఆరో వంతుని రాజ్యానికి ధారపోశారు. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వ్యవసాయాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆరో వంతు భాగాన్ని పన్నుగా గడితే మహర్షులు ఎలా భావించారు ఈ దేశంలో ఉంటే, మా ఆశ్రమాలకు రక్షణ కూడా రాజే కదా కల్పిస్తున్నది, మేము పన్ను కట్టాలి కదా, కట్టడానికి మా దగ్గర డబ్బులేం లేవు కదా, కమండలం తప్పితే మా దగ్గరే ఉంది, కానీ మా తపస్సుకో ఫలం ఉంది కదా, ఖచ్చితంగా తపస్సంపన్నులైన వాళ్ళు శాపానుగ్రహ సమర్థులు కదా, వారు శాపమిచ్చినవుతోంది, వరమిచ్చినవుతోంది కదా, ఆ సామర్థ్యం మాకున్నప్పుడు ఆ సామర్థ్యాన్ని దేశం కోసం ఎందుకు వినియోగించొద్దు అని తమ తపఃఫలంలో ఆరో వంతు దానధర్మ రాజు కప్పంగా చెల్లించారు కశ్యప, అత్రి, జమదగ్ని, భరద్వాజ, విశ్వామిత్ర, వశిష్ఠాది మహర్షులందరూ. అటువంటి ఋషుల తపశ్శక్తి ఈ దేశాన్ని కాపాడింది. శివాజీ హిందూ మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత సహజంగా వేదాంతం నేర్చుకోవడం వల్ల, ఉపనిషత్తులు చదవడం వల్ల, అద్వైతాన్ని వంటబట్టించుకోవడం వల్ల విరక్తి కలిగి ఆయనకి సమర్థ రామదాసు దగ్గరికి వెళ్ళి, గురువు దగ్గరికి, నాకు ఈ రాజ్యం వద్దండి, మీరు జయించమన్నారు, జయించాను, ఇతర మతస్థులు, ఇతర దేశీయులు సర్వనాశనం చేస్తుంటే నా జాతిని, నా సంస్కృతిని, నా మతాన్ని, నా ధర్మాన్ని నాశనం చేస్తుంటే చూడలేక కత్తి పెట్టాను, భవానీదేవి నాకు కత్తి ఇచ్చింది, ఆ ఖడ్గాన్ని సద్వినియోగం చేశాను మహర్షి, ఇదిగో ఈ రాజ్యం నాకు అక్కర్లేదు, నేను తపస్సు చేసుకుంటాను, మీ శిష్యుడుగా నాకు మంత్రోపదేశం చేయండి అని అంటే సమర్థ రామదాస్ అన్నాడు, అబ్బాయి నా ఇంటి పేరు సమర్థ కానీ అసలు సమర్థుడు నువ్వేనయ్యా, నువ్వే రాజ్యపాలన చెయ్యాలి, ఇంత చేసి ఇంత మహాసామ్రాజ్యాన్ని స్థాపించాక దాన్ని ఎవరికి అప్పగిస్తే వాళ్ళు ఎలా చూస్తారో నయ్యా, అందుకని నువ్వే ఉండాలి తప్పకుండా అంటే, లేదండి నాకు విరక్తిగా ఉంది, నేను తపస్సు చేసుకుంటాను అంటే, ఆ మహర్షి ఏం చేశాడో తెలుసా, సమర్థ రామదాసు శివాజీ గురువు, అయితే రాజ్యాన్ని దానం ఇచ్చేస్తావా అన్నాడు. విచిత్రంగా ఇచ్చేస్తానండి అన్నాడు, నాకు ఇచ్చేయమన్నాడు, నాకు ఇచ్చేయమన్నాడు, చేతులు చేపాడు ఒక మహర్షి. ఆయనకి ఎందుకండి రాజ్యం, ఏం చేసుకుంటాడు, కానీ అడిగాడు, అదో యుక్తి, శిష్యుడి చేత పని చేయించాలంటే అదో యుక్తి, రాజ్యాన్ని దానం ఇస్తావా, ఇచ్చేసి, విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడు రాజ్యదానం చేసినట్టుగా నాకు ఇచ్చేయన్నాడు, వెంటనే ఇచ్చేశాడు. అప్పుడు అన్నాడు, రాజ్యం నాది కదా, నా రాజ్యంలో నువ్వు ఉంటున్నావు కదా, రాజు చెప్పినట్టు ప్రజలు వినాలి కదా, అందుకే నేను ఇప్పుడు నిన్ను నా తరఫున పరిపాలకుడుగా నియమిస్తున్నాను, పరిపాలించమని చెప్పాడు. అది సమర్థ రామదాసు. ఆ ఋషులు ఎంత త్యాగమూర్తులు, ఈ రాజులు ఎంత త్యాగమూర్తులు. ఏమైపోయింది ఈ దేశానికి? ఆ త్యాగం మన పాఠాల్లో లేదమ్మా, ముఖ్యమైన కారణం అది. ఆ త్యాగం మన పాఠాల్లో లేదు. ఇవాళ ఋషుల కథలు లేవు, రాజుల కథలు లేవు, బూజుబట్టిన కథలన్నీ పెడుతున్నారు. ఇవాళ మనం పోరాడవలసింది పిల్లల పాఠ్య ప్రణాళిక కోసం,
సచ్చీలం సల్లక్షణాలు నేర్పడానికి పూర్వ హిందూ పురాణాలలో రామాయణ భారత భాగవతాల్లో ఏ కథలు ఉన్నాయో ఆ కథలు మళ్ళీ మన పాఠ్యపుస్తకాల్లో పెట్టించుకుని మన పిల్లలకి నేర్పే వరకు జాతి మళ్ళీ బాగుపడే అవకాశం లేదు. మనం జాగ్రత్త పడాలి. ఊరికే ఏమీ చూడకుండా ప్రోగ్రెస్ కార్డు ఒకటి చూసి మా పిల్లాడికి 90 వచ్చాయి 110 వచ్చాయి ర్యాంక్ వచ్చింది అనడం కాదు. పుస్తకంలో ఏముంది, వీడు ఏం చదువుతున్నాడు, అసలు ఏం నేర్పుతున్నారు, ఏం చదువుతున్నారు అని మనం గమనించాలి. అప్పుడు ప్రభుత్వ వ్యవస్థలు అన్నిటిలోనూ మార్పు వస్తుంది. వ్యవస్థ ఎప్పుడు మారాలన్నా ప్రజా చైతన్యమే కారణం. ఇక్కడ కార్యకర్తలు ఎన్ని వేల కుర్చీలు ఏర్పాటు చేశారో అన్ని వేలు లోపల దాదాపుగా నిండిపోయి ఆ మూలే కొన్ని ఖాళీలు కనపడుతున్నాయి. ఆ మూలకు సరిపడ రెట్టింపుగా ఆ బయట నిలబడి ఉన్నారు. ప్రజా చైతన్యం అంటే ఇంతకంటే ఉదాహరణ ఏమక్కర్లేదు. మీ కులాలు నాకు తెలియవు, మీ మతాలు నాకు తెలియవు, మీరెవరూ నాకు బంధువులు కాదు. కానీ ఒక దేశభక్తుడైన పెద్ద మనిషి, ఒక దైవభక్తుడైన పెద్ద మనిషి శ్రీనివాస కళ్యాణం పేరు మీద ఇక్కడ జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక ఉపన్యాసంలో మన బాధ్యతలు మనకు గుర్తు చేస్తారు, రక్తి కట్టించే విధంగా చెబుతారు, మన మనస్సులకు ఎక్కుతుందనే అపారమైన విశ్వాసంతో ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మీ విశ్వాసాన్ని నేను వమ్ము చెయ్యను. మా అమ్మ ప్రవచనాలు మొదలుపెట్టినప్పుడు నేను మెడలో ఈ కండువా వేసుకుంటే నాన్న జాతీయ జెండాలా ఉందిరా, జెండాలా ఉందిరా అంది. అప్పుడు నా తల్లి నాకేం చెప్పిందో అర్థమైంది, దైవభక్తితో పాటు దేశభక్తి కూడా జోడించమనే నా తల్లి నాకు చెప్పి తప్పకుండా చేస్తానమ్మా నువ్వు చెప్పిన దాన్ని అన్నాను. అప్పటి నుంచి అదే పనిలో ఉన్నాను. ఈవేళ నాకు పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాక ముఖాముఖిలో ఎవరో పత్రికల వారు అడిగితే చెప్పాను, పద్మశ్రీ వచ్చింది కదండి మీ భావన ఏమిటి అంటే అన్నాను, భారతమాత పాదాలు ఎన్నో ఏళ్లుగా నేను పూజిస్తున్నాను, ఆ పుష్పాలు అక్కడికి చేరినట్టుగా నాకు రసీదు వచ్చింది అన్నాను. రిజిస్టర్డ్ పోస్టులో ఉత్తరం రాస్తే ఎక్నాలెడ్జ్మెంట్ ఒకటి జత చేస్తాం, ఎక్నాలెడ్జ్మెంట్ తిరుగు రసీదు అంటారు, దానికి 30 పైసలు అదనంగా పెట్టాలి మా చిన్నతనంలో, లేకపోతే తిరిగి వాళ్ళకి అందిందో లేదో మనకు తెలియదు, అందిందో లేదో మళ్ళీ ఫోన్ చేసి కనుక్కోవాలి. ఇదివరకు ఆ ఫోన్ సదుపాయాలు లేవు కాబట్టి తిరుగు రసీదుని పెట్టేవారు, 30 పైసలు దానికి జోడించేవారు. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ వస్తే అమ్మయ్యా మనం పంపింది వాడికి అందింది అని తెలుసుండేది. అంచేత ఇంతవరకు చేసిన సేవే ఇప్పుడు చేస్తాం, కానీ ఒక తిరుగు రసీదును నాకు పంపించినందుకు భారతమాతకి వేల కృతజ్ఞత. నా కర్తవ్యాన్ని మరోసారి నాకు గుర్తు చేసినట్టు అనిపించింది. ఆ రాజుల శక్తిని, ఈ ఋషిరాజుల విరక్తిని మనం పిల్లలకి చెప్పాలి. వైరాగ్యాన్ని దయచేసి వ్యతిరేక కారణంగా చెప్పకండి, వ్యతిరేక దృక్పథంగా చెప్పండి. వైరాగ్యం మనిషికి ఉండాలి. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ఈ మూడు లేకుండా మనశ్శాంతి రాదు ఎప్పుడూ కూడా. ముందు భక్తి ఉండాలి. భగవద్భక్తి లేకుండా మనశ్శాంతి కలిగే సమస్య లేదు, ఎన్ని జన్మలే తినే సరే. నువ్వు ఏ రూపాన్ని ఆరాధించావు అనేది మాకు అనవసరమైన విషయం. శివుడో, మాధవుడో, గణాధిపతియో, శ్రీమత్ పరాశక్తియో, ఎవరైనా పర్వాలేదు, శ్రీ వెంకటేశ్వర స్వామో, రామచంద్రమూర్తో ఎవరైనా పర్వాలేదు, ఏ దీక్ష తీసుకున్నా పర్వాలేదు, ఏ బట్టలు కట్టుకున్నా పర్వాలేదు, ఏ దీక్ష తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ భగవద్భక్తి ఉండాలి. మనస్సు నిండా భక్తి, భగవంతుడి మీద అపారమైన నమ్మకం ఉండాలి. మనిషి జీవితంలో బాగుపడాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి, పరమాత్మ విశ్వాసం ఉండాలి. ఈ రెండు ఉంటే బాగుపడతాడు ఖచ్చితంగా. అటువంటి విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి ఖచ్చితంగా. అది మనం ముందు చెప్పాలి పిల్లలకి. ఆ వైరాగ్యాన్ని కూడా నేర్పాలి చిన్నతనం. సంతృప్తి, వైరాగ్యం అంటే ఏదో కాషాయం కట్టుకోవడం, గోచిగుడ్డ పెట్టుకోవడం, అన్నీ వదిలేయడం అనుకోకండమ్మా. పిల్లాడు బట్టలు ఉండకొద్దీ ఇంకా కుట్టించండి, ఇంకా కుట్టించండి అంటే నీకు 10 జతలు ఉన్నాయిగా, 11 ఎందుకు అనవసరంగా అని చెప్పాలి. ఇదే వైరాగ్యం. ఉన్నవు మానేయమని ఎవరు చెప్పడం లేదు. ఇవాళ ఎన్ని జతలు ఉన్నా సరే ఇంకా కుట్టించుకుంటున్నారు. అలవాటు ఎక్కడి నుంచి మొదలవ్వాలి? తల్లిదండ్రుల దగ్గర నుంచే మొదలవ్వాలి. మన బీరువాలో ఎన్ని చీరలు ఉన్నాయో, మన బీరువాలో ఎన్ని ప్యాంట్లు చొక్కాలు ఉన్నాయో చూసుకోవాలి. మనం 3 బీరువాల చీరలు పెట్టుకుని పిల్లాడికి నీతులు చెప్తే కుదరదు. ఇక్కడ అమ్మ నీకు 3 బీరువాలు ఉన్నాయి కదా, నాకు 6 బీరువాయే కదా అంటాడు వాడు. అంటే మనము నేర్చుకోవాలి. ఎందుకని ఏం చేసుకుంటామో, ఎప్పుడు కట్టుకుంటాం, అసలు కట్టుకునే సమయం ఉందా? ఇక అక్కడి నుంచి ఏమనిపిస్తుందంటే మనసులో నాకు తెలుసు ఆ బలహీనత ఏమిటో, ఎవళ్ళు పేరెంటానికైనా పిలవట్లేదు, మంచి చీరలన్నీ ఏం చేయాలో తెలుసుకోవట్లా అయిపోయింది. అంటే ఇప్పుడు మన చీరలు ఎందుకంటే ఎవడో పేరెంట పిలవడానికి పిలవట్లేదని బాధ. పిలిస్తే కట్టుకుంటాం, ఇంట్లో ఉండి ఏం కట్టుకుంటాం?
అసలు ఇవి లేవనుకోండి, ఇన్ని లేవనుకోండి, అవసరం మేరకే ఉన్నాయనుకోండి, ఈ గొడవ లేదు కదా, మనకు అవసరమైనవే కట్టుకుంటాము. ఇదే వైరాగ్యం అమ్మా. వైరాగ్యం అంటే మొత్తం అన్ని వదిలేసుకోవడం కాదు. వైరాగ్యం అనేది నెగిటివ్ క్వాలిటీ కాదు, పాజిటివ్ క్వాలిటీ. ప్రతి యువకుడికి ప్రతి యువతికి వైరాగ్యం ఉండాల్సిందే. సంతృప్తే వైరాగ్యం. నాకు ఇది చాలు, నాకు ఇది చాలు. ఆ సంతృప్తి ఇచ్చిన మనశ్శాంతిని ఎన్ని సంపదలు కూడా ఇవ్వలేవు. అందరికీ తెలుసు ఆ విషయం. అదే విరక్తి. ధీరాజుల మేధతోడ ఎంతోమంది శాస్త్రజ్ఞులు ఎన్నో విషయాలు కనిపెట్టారు. అవి ఇవాళ పిల్లలకు అందడం లేదు. అసలు ఇవాళ కనిపెట్టిన వాళ్ళు కూడా లేరు. వాళ్ళంతా విదేశాల్లో ఉంటున్నారు. నోబెల్ ప్రైజ్ మన దేశానికి వచ్చి ఎంతకాలమైందో ఆలోచించండి. ఎంతకాలమైంది? రవీంద్రనాథ్ ట్యాగూర్ తర్వాత మళ్ళీ ఎప్పుడో మధ్యలో ఒకరిద్దరికి వస్తే అమర్త్య సేన్ పేరు విన్నాం. ఆయనకు వచ్చి కూడా 10-12 ఏళ్ళు ఏమి లేదు ఇక్కడ. ఎందుకు ఆ స్థాయి బహుమతులు మన దేశానికి రావట్లేదు? మన పిల్లలు శాస్త్రవేత్తలు ఎందుకు కావడం లేదు? పరిశోధనలు ఎందుకు చేయడం లేదు? ఈ మేధాశక్తి అంతా ఏమైపోతుంది? ఆలోచించండి. నెల్లూరు ప్రజానీకం అంతా విక్రమసింహపురం కదా ఈ పేరు, ఈ ఊరి పేరు. చిక్కన గారు పుట్టిన మహానగరం కదా ఇది. విక్రమసింహం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఈ సింహాల పౌరుషం అంతా అమెరికాకి, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుంది, ఇతర దేశాలకు వెళ్ళిపోతుంది మొత్తం. ఎవరిని పలకరించినా మా అబ్బాయి ఒకరు అమెరికా, ఒకరు ఆస్ట్రేలియా, మేము ఎక్కడ భజన చేసుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అంతే. వాడు ఎప్పుడో వస్తాడో తెలియదు, రాడో తెలియదు. ఈ విదేశాలకి పంపించడం కోసం చదివించడం, విదేశాలకి పంపించడం కోసం ఉద్యోగం చేయడం మానేసి నీ తెలివితేటలు ఇక్కడ ఉపయోగపడాలి. నువ్వు ఏం చేసినా ఇక్కడ ఉపయోగపడాలి. ఉన్నదాంతో సర్దుకుందాం, ఏం పర్వాలా, అదే వైరాగ్యం. ఇక్కడ ఉపయోగపడాలి. నువ్వు వైద్యుడివి, నెల్లూరు పురంలో వైద్యం చేయి. ఎక్కడికో వెళ్ళిపోతానంటే అలాగే నార్వే వెళ్ళిపోతాను, అక్కడ డబ్బులు బాగా వస్తాయి. డబ్బులు బాగా రావడం ఒకటే ముఖ్యం, జబ్బులు కూడా బాగా వస్తాయి. ఎన్ని దేశాలన్నీ తిరిగినా మన ఊళ్ళో మన కన్నతల్లి ఇంట్లో ఒళ్ళో ఉన్నంత సంతృప్తి మనకు కలుగుతుందా? మన బావి నీళ్లు తాగిన సంతృప్తి మనకు కలుగుతుందా? మన ఊళ్ళో ఉండే రాజరాజేశ్వరీదేవి ఆలయానికి వెళ్ళి దసరా రోజుల్లో దండం పెట్టుకున్న సంతృప్తి మనకు కలుగుతుందా? ఏ దేవాలయాలు ఎన్ని అయినా తిరగండమ్మా, మన ఊళ్ళో ఉన్న దేవత ఆవిడ వస్తుంటే నేను చూసి దండం పెట్టుకున్నాను తల్లి నన్ను రక్షించని. మన ఊరు, మన ఆలయం, మన దేవుడు, ఈ భావన ఉంటుంది కదా. అంటే ఈ మేధాశక్తి ఇక్కడ అందాలి. కవిరాజుల సద్గుణ బోధతోడ ఆ మాట గురించి నెల్లూరులో మాట్లాడడానికే నేను భయపడాలి. యావదాంధ్ర సాహిత్యంలో కవిరాజు అనదగిన మహానుభావుడు తిక్కనామాచ్యుడు ఇక్కడ పుట్టాడు, తిక్కన గారు ఇక్కడ పుట్టాడు. మీరెంత అదృష్టవంతులు, మీరెంత అదృష్టవంతులు. నెల్లూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద అడుగు పెట్టగానే నాకు తిక్కన గారు గుర్తొచ్చి నమస్కారం చేసుకున్నాను, నమస్కారం చేసుకున్నాను. ఎటువంటి మహానుభావుడైన హరిహరనాథ తత్వమున్న కారతులెత్తిన సౌమ్యశీలి కవ్యరచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి బాసురసురవాణికి తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి. హరిహరనాథ తత్వమున్న కారతులెత్తిన సౌమ్యశీలి కవ్యరచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి భాసురసురవాణికి తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి అంబరమును భూమితో కలిపి పద్యములెల్లెను తిక్కనార్యుడే. అంబరమును భూమితో కలిపి పద్యములెల్లెను తిక్కనార్యుడే. ఆకాశాన్ని భూమిని ఏకం చేసేటువంటి పద్యాలు రాశాడు ఆయన విరాట పర్వంలో. నేలయు నింగియు తాళంబులుగ చేసి ఏపుగ రేగి వయించియాడ అని భీముడు కోపాన్ని వర్ణిస్తాడు. అధర్మం జరిగితే, అన్యాయం జరిగితే, అక్రమం జరిగితే సాధువైన వాడికి ఎంత కోపం వస్తుంది అంటే నేల ఒక తాళం చిప్ప, ఆకాశం ఒక తాళం చిప్ప, ఈ రెండు కలిపి మోగించాలన్నంత కోపం వస్తుందిరా. అధర్మం మీద తిరుగుబాటు చేయడానికి అంతలా సిద్ధంగా ఉండాలి మనం, అంతలా సిద్ధంగా ఉండాలి. అన్నీ దేవుడే చూస్తాడు, దేవుడే చూసుకుంటాడు. ఈ వైరాగ్యం పనికిరాదండి, ఈ వైరాగ్యం పనికిరాదు. దేవుడు ఎప్పుడూ జనవ రూపంలోనే ఉంటాడు. జనతా జనార్దనుడు అంటాడు. జనంలోనే ఉంటుంది చైతన్యం, జనార్దన చైతన్యం అంతా జనంలోనే ఉంటుంది. ఆ చైతన్యాన్ని నింపడానికే నేను ఇక్కడికి వచ్చాను. మనకి ధైర్యం లేదు అడగడానికి. ఎందుకంటే ఒకటి ఒక కారణం ఏంటంటే మనం కూడా అలాంటివే కొన్ని చేస్తుంటాం. మన అడుగుతాడేమో అని మనకి భయం. పోనీ ఏమీ చెయ్యని వాడైనా అడుగుతాడంటే వీడు అనుకుంటా ఆడుకోవడం నాకెందుకు, వాడు కూడా బోళ్ళ మంది రౌడీలు ఉన్నారు, ఇదో పెద్ద భయం. ఇక్కడ ఉంటే ఏం చేస్తారండి? రౌడీకి ప్రత్యేకంగా ధైర్యం ఉండదమ్మా, మన భయమే వాడి ధైర్యం. మాకు కూడా ప్రత్యేకంగా జ్ఞానమే ఉండదు, మీ అజ్ఞానమే మా జ్ఞానం.
మీకు ఏదో తెలియదు అనుకున్నారు కాబట్టి, నన్ను పిలిచి చెప్పమన్నారు కాబట్టి ఇంత పెద్ద సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతున్నాను. మీకే తెలుసు అనుకుంటే నన్ను ఎందుకు పిలుస్తారు, నేనేం మాట్లాడతాను? మీరు తెలియదనే భావనలో ఉన్నారు కాబట్టి నేను తెలుసునే భావనలో ఉన్నాను, అంతకంటే లేదు. ఇక రౌడీల విషయమైనా అంతే, భయపడకుండా దయచేసి. భయం కంటే బల భయమైన భయంకరమైన శత్రువు లేదు మానవ జీవితానికి. వివేకానందుడు చెప్పిన మాట, భయమే మన బలహీనత. ఏమైపోతుందో ఏమైపోతుందో, ఎవరు ఎన్ని అనుకున్నా జీవితం పోతుందండి. గడిదిగుడ్డు భయం, ఏం భయపడతామండి? ఇంత భయపడి బతికితే ఏమైనా 100 ఏళ్ళు బతుకుతావా? ఎప్పుడప్పుడు పోవాల్సిందే కదా, ఆ పోయే ధైర్యంగా పోతాం. బతికితే భీష్ముడిలా బతకాలి, పోతే అభిమన్యుడిలా పోవాలి. అదో కుక్క బతుకు నక్క బతుకు బతుక. అందుకే శైవ వైష్ణవ మత కలహాల విపరీతంగా జరిగే రోజుల్లో కూడా భారత రచన 200 ఏళ్ళు నన్నయ్య గారి తర్వాత ఆగిపోయిన కాలంలో కూడా తిక్కన గారు ఎవడొస్తాడో రండి నేను చూస్తా, శివుడు కేశవుడు భేదవని చెప్తారా? బుద్ధి ఉందా లేదా మీకేమైనా? అద్వైతమే భారతీయ సిద్ధాంతం, శంకరాచార్య మాత్రమే జగద్గురువు అని దేశానికి బోధించి తిక్కనాచార్యుడు ఖచ్చితంగా భారతాన్ని రచించి హరిహరనాథస్వామికి అంకితం ఇచ్చాడు. హరిహరనాథస్వామికి అంకితం ఇచ్చాడు. ఒకవైపు సగం హరి సగం హరుడు. నేను దైవాన్ని సృష్టిస్తాను కొత్తగా, నేను ఈ దైవాన్ని ఆరాధన చేస్తాను, ఎవడు కాదంటాడు రండి అన్నాడు. ఆయన కాదని ఎవరన్నారు? ఆయన మార్గంలోనే నాచన సోమన కూడా అదే పని చేశాడు. శివకేశవుల మధ్యలోనే సమానత్వాన్ని సాధించలేని మనం ప్రపంచమంతా సమానత్వం ఎలా సాధిస్తామండి? అర్థం లేని మాట. దేవతలందరూ ఒకటేని అంగీకరించలేని మనం మొత్తం దేశంలో ప్రపంచంలో సమానత్వం ఎక్కడి నుంచి సాధిస్తాం? ముందు శివకేశవులు సమానమని అంగీకరించాలి కదా, అందరు మానవులు సమానమని అంగీకరించాలి కదా, అంతా ఒక్కటేని అంగీకరించాలి కదా, అదే కదా సమానత్వం. అది సాధించాలి, అది తిక్కన గారు సాధించాడు. దానికి చాలా సాహసం చేశాడు. అంచేత సాహసం నెల్లూరుకి కొత్తగా నేర్పక్కర్లేదు. నెల్లూరు రక్తంలో, నెల్లూరు తినే తిండిలో, నెల్లూరు కట్టే బట్టలో, నెల్లూరు చూసే చూపులో సాహసం ఉంది. ఇక్కడ సాహసం ఉంది, ఇక్కడ విక్రమం ఉంది. దీని పేరే విక్రమసింహపురి. అటువంటి భూమిలో ఈరోజు మనం కార్యకర్తలు నిర్దేశించిన ప్రకారం రాజుల శక్తి, ఋషిరాజుల తీవ్ర విరక్తి, ధీరాజుల మేధ, కవిరాజుల సద్గుణ బోధ అన్నీ మన యువతరానికి, పసిపిల్లలకు కూడా అందించడానికి వీలుగా రేపు శ్రీనివాస కళ్యాణం జరుగుతోంది కాబట్టి శ్రీవెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రపత్తి స్తోత్రం అనే దాంట్లో విశేషాల పేరు మీద మనం దైవభక్తిని దేశభక్తిని సమ్మిళితం చేసి చెప్పుకుందాం. శ్రీవెంకటేశ్వర సుప్రభాతం, శ్రీవెంకటేశ్వర స్తోత్రం, శ్రీవెంకటేశ్వర ప్రపత్తి, శ్రీవెంకటేశ్వర మంగళాశాసనం, ఇలాగ 4 భాగాలు, 4 రచనలు మహానుభావుడు ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు గారు రచించారు సంస్కృతంలో. ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు, ఆయన అన్నన్ కవి అని కూడా అంటారు. భారతీయ సంప్రదాయం మొత్తం జీర్ణించుకున్నటువంటి మహాకవి. విష్ణు భక్తులో ఇంకా ఆయన్ని మించిన వారు లేరు అని చెప్పచ్చు. అటువంటి ఆయన ప్రపత్తి స్తోత్రాన్ని రచించాడు. ప్రపత్తి అంటే శరణాగతి. ఎప్పుడు జీవులమైన మనం ఎలా ఉండాలి అంటే మన ప్రయత్నం మనం చిత్తశుద్ధిగా చేస్తూ మనస్సులో భగవత్ ప్రార్థన చేయాలి, లేకపోతే ఆ కార్యం ఫలించదు. మనం ఎంత ప్రయత్నం చేసినా పరిస్థితులు కలిసి రావాలిగా. కొందరు అంటూ ఉంటారు చూడండి, చాలా కష్టపడ్డామండి, ఏమిటో దేవుడు అనుగ్రహించలేదంటారు. దేవుడు అనుగ్రహించడం అంటే ఏమిటి? అది ఏమిటో తెలుసుకోవాలి కదా. ఎవరా దేవుడు, ఎక్కడున్నాడు, ఆయన ఎందుకు అనుగ్రహిస్తాడు? నిన్ను అనుగ్రహించి నన్ను అనుగ్రహించకపోతే ఆయన పక్షపాతి కాదా? పోనీ పూజ చేస్తే అనుగ్రహిస్తాడు, ప్రదక్షిణం చేస్తే అనుగ్రహిస్తారంటే అది కాకపడ్డం. అది కాకపడ్డం, చుట్టూ తిరగడం అంటే కాకపడ్డమే కదండి. ఎవరితోన్నా మనకి పని కావాలనుకోండి, వారి ఇంటి చుట్టూ తిరుగుతాం. అంతేకాదు వాడిని వేసేదలుచుకున్నవాడు కూడా వాడి ఇంటి చుట్టూ తిరుగుతాడు. చుట్టూ తిరిగినంత మాత్రం నా పెద్ద మనిషి నమ్మడానికి వీల్లేదు. ఎందుకు తిరుగుతున్నాడు, రెక్కి వేయడం అంటారు, 3వ రోజు వేసేస్తారు వాడిని. చుట్టూ తిరిగినంత మాత్రం పని మీద అనుకోకూడదు, ప్రాణం తీసే పని కూడా కావచ్చు. అని చెప్పి ప్రదక్షిణం చేయడము, పూజ చేయడము సమస్య కాదు, చేస్తాం. దానివల్ల పనులు అవుతాయంటే చేస్తాం, అభ్యంతరం ఏముందండి? కానీ అలా అవ్వవు, అలా ఏం రుజువులేం లేవు. దేనివల్ల అవుతాయంటే సంపూర్ణంగా మానసికంగా భగవంతుడికి శరణాగతి చెందాలి మనం. అన్యథాశరణ అన్నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర రక్ష రక్ష జనార్దన. అలా ఏ దేవుడైతే ఆ పేరు చెప్పుకుంటాం మనం.
ఇతరులు ఎవరూ నాకు శరణం లేరు, నేను ఆశ్రయించదగిన వాళ్ళు లేరు, నువ్వు ఒక్కడవే ఉన్నావు, అందుకనే నిన్ను శరణ వేడుతున్నాను. ఇదే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ శరణాగతి, దీన్నే ప్రపత్తి అంట. ఇది ఎందుకు అంటే శరీరంతో మనస్సుతో బుద్ధితో ఇంద్రియాలతో మనం ఎంత కష్టపడి పని చేసినా సామాజిక పరిస్థితులు కలిసి రానిదే ఆ పని కాదు. మరి సామాజిక పరిస్థితులు కలిసి వచ్చేలా చేయడం ఎవరి చేతుల్లో ఉంది? సర్వేశ్వరుడి చేతుల్లో ఉంది. ఎందుకుంది? మొత్తం సర్వేశ్వరుడు అంటే ఎవరండి? స పశ్చాత్ స పురస్తాత్ స ఊర్ధ్వస్తాత్ స ఏవ అధస్తాత్ స దక్షిణత స ఏవోత్తరత స ఏ వేదగం సర్వం. ఇది వేదం చెబుతున్నమాట. భగవంతుడు ఎవరు అంటే స పశ్చాత్ వెనక ఉన్నది ఆయనే. ఎక్కడున్నాడు అంటే వెనక ఉన్నది ఆయనే. స పురస్తాత్ ముందున్నది ఆయనే. స ఊర్ధ్వస్తాత్ పైన ఉన్నది ఆయనే. స ఏవ అధస్తాత్ కింద ఉన్నది ఆయనే. స దక్షిణత కుడివైపు ఉన్నది ఆయనే. స ఏవోత్తరత ఉత్తరం వైపు ఉన్నది ఎడం వైపు ఉన్నది ఆయనే. స ఏ వేదగము సర్వం, ఈ సర్వే సర్వత్రా నిండి ఉన్నది ఆయనే. మానవుల రూపంలోనే కాదు, పాములుగా కప్పలుగా తేళ్లుగా సింహాలుగా పులులుగా చరాచర జీవరాశులుగా మొత్తం నిండి ఉన్నది ఒకే ఒక మహాశక్తి. ఆ శక్తిని వేళ వెంకటేశ్వర స్వామి రూపంలో వర్ణించుకుంటాం మనం. ఆ శక్తి మీ నగరంలో ప్రధానంగా ఉండే రాజరాజేశ్వరీ దేవి శక్తి కంటే ఏ రకంగానూ భిన్నం కాదు. అది గమనించండి. ఆవిడ వేరు, ఈయన వేరు కాదు, ఒకే ఒక భగవత్ శక్తి. మళ్ళీ రేపు ఏదైనా దసరా వచ్చి నన్ను పిలిచారనుకోండి, ఆ మాటలన్నీ అమ్మవారి పరంగా చెబుతాను నేను. తప్పంటే ఎలాగా? ఒకటే శక్తి. హిందువులు ఎంతోమంది దేవతలను ఆరాధిస్తూ ఉంటారని కొందరు ఇతరులు మాట్లాడతారు, చాలా తప్పు మాట. హిందువులు ఎవరు ఎంతోమంది దేవతలను ఆరాధించట్లా, ఒకే దేవుణ్ణి ఎన్నో రూపాల్లో ఆరాధిస్తున్నాం. మనకున్న అవకాశం ఎవరికి లేదు. ఇతర మతాల కంటే మనం చాలా సంతోషించాల్సింది ఏంటంటే మన మతంలో ఎప్పుడు విరక్తి విసుగు రావు. ఎందుకంటే ఈ దేవుడు కాబట్టి ఆ దేవుడు. ముఖ్యంగా ప్రసాదాలు, ఎన్ని ప్రసాదాలు మనకున్నవి అవడుకున్నాయండి. అసలు ప్రసాదం కోసమైనా హిందూ మతంలో ఉండాలి మనం, తప్పేముంది? పిల్లల్ని అట్టు పెట్టాలంటే ఇలాగే చెప్పాలి, అమ్మమ్మ నాకు ఇతర మతాల బోధలు కూడా జరుగుతున్నాయమ్మా, ఎందులో నీ చూసుకోరా అబ్బాయి, ఇక్కడ ఉంటేనే నాలుగైదు ప్రసాదాలు ఉంటాయని చెప్పండి. ఉంటాడు. దసరా 9 రోజులు 9 ప్రసాదాలు పెడతాం. ధనుర్మాసంలో విష్ణుమూర్తి గుళ్ళో కడితే ఒకట, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగల్, ఇంకా అన్నవక్కర్లేదు. ఇంకా ఎన్ని ప్రసాదాలు? సత్యనారాయణ ప్రసాదం వేరే, తిరుపతి లడ్డు వేరే, లడ్డూతో పాటు మళ్ళీ వడ వేరే. ఎన్ని ప్రసాదాలండి? ప్రసాదాలకు ప్రసాదం అంటే అనుగ్రహం. ప్రసాదానికి మాట ఏమిటి? లడ్డు కాదు, అనుగ్రహం. ప్రసాదాన్ని ఎప్పుడు మనం వంక పెట్టకుండా తింటాం కదండి. ఎంత ఇచ్చినా సరే, ఎంత ఇచ్చినా సరే, ప్రసాదం కేజీ ప్రసాదం ఇచ్చినా లేదు 100 గ్రాములే దొరికినా మనం ఏం చేస్తాం? మనకి ఎంత ప్రాప్తమో అంతే దొరికింది, బాగానే ఉంది అనుకుని తింటామో తినంతగా ప్రసాదానికి వంక పెట్టాం కదా. నన్ను మొన్న ఇంటర్వ్యూ చేస్తూ పత్రికల వారు ఎవరో అడిగారు, మీకు పద్మశ్రీ అనేది చాలా తక్కువ ఉండి ఇంకా పెద్దది రావాల్సింది. గిల్లి మాటలంటే ఇలాగే ఉంటాయి నాకు తెలుసు. ఏమైనా అంటాడేమో రాసేసుకుందాం గొడవ చేసేద్దామని నన్ను గిల్లారు, బాగా గిల్లారు. నేను లొంగలేదు, గిల్లితే నేను చెక్క ముక్క అయిపోతాను, లొంగను అలాగే ఉంటాను నేను. నాకు ఎలా చెప్పాలి తెలుసు, మీకు చాలా చిన్నదండి ఇది, ఇంకా పెద్దది రావాల్సింది. దేవుడి ప్రసాదానికి కేజీకి 100 గ్రాములకి తేడా ఉంటుందా అన్నా నేను. అంతే లెక్క. ఇంకా పైది చిన్నదంటాం ఏంటి, నాకు ఇజ్జాలి అన్నా నేను. అంతే సంతృప్తి మనకు మనస్సులో. అలా కాదండి, ఇది ఎప్పుడో వస్తున్నారు, ఎందుకు ఈ మాటలన్నీ, ఎందుకమ్మా? ఏది ప్రాప్తం ఉన్నదో అది వస్తుంది. ఇప్పుడు అది రాకపోతే మీరు నన్ను ఎవరు ఆదరించరా, వచ్చింది నేను ఏమైనా ఎక్కువ చేస్తారు, ఏముంది? ఏదో సంతోషం, అంతకంటే ఉంది? అంతకంటే ఉంది? అలాగే భావించాలి జీవితంలో. ఎంత గొప్ప సన్మానమైనా అంతే, ఎంత గొప్ప ఐశ్వర్యం పట్టినా అంతే, అదొక పరిణామం అంతే. దాని ఆనందం కొద్ది రోజులు ఉంటుంది, చాలు, తీసేయక ఇంకా ఇంక ఊరికి జీవితాంతం దాన్ని పట్టుకు వేలాడకూడదు. వేలాడడం అనుకోండి ప్రమాదం ఏమిటంటే రేపు ఇంకేదో పైద ఆశిస్తే అది రాకపోతే ఈ వచ్చిందంతా పోయి దుఃఖమైపోతుంది. ఇక్కడ ఎందుకు ఇది? అక్కడే వైరాగ్యం ఉండాలి. అంటే ఇన్ని ప్రసాదాలు, ఇంత వైవిధ్యం, ఇన్ని దేవాలయాలు, ఇన్ని రకాల ఆరాధనలు ఎవరికి ఉన్నాయండి? ఒక్క హిందువులకు తప్ప. అదే హిందూ ధర్మంలో ఉండే వైవిధ్యం. ఆ వైవిధ్యంలోనే వెంకటేశ్వర స్వామిలో ఉండే వైవిధ్యం ఏమిటో, అది మనలో ఉండే వైరుధ్యాలను ఎలా పోగొడుతుందో ఇవాళ చెప్పుకుంటాం మనం. అందుకే ప్రపత్తి అంటే శరణాగతి, స్వామిని శరణు వేడడం.
ఈశానాం జగదోశ్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసర శిఖాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని ప్రపత్తినైన లక్ష్మీ ప్రార్థనతో ప్రారంభించాడు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం. ఈ జగత్తుకంతటికీ వెంకటేశ్వర స్వామి అధిపతి అయితే, జగత్తంతా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, ప్రేమిస్తూ ఉంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, నువ్వెంత అదృష్టవంతురాలేవు అన్నారు. జగత్తంతా భగవంతుడు 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 అని వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తుంటే లక్ష్మీదేవి ఏమనుకుంటుంది, వీళ్ళంతా ఆరాధించే వెంకటేశ్వర స్వామి నా కొంగొట్టుకు తిరుగుతూ ఉంటాడు, నేనెంత అదృష్టవంతురాలను అనుకోదా మరి, ఆవిడ ఆనందం ఆవిడది, అదే చెప్పాడు ఆయన కవి కాబట్టి. అంతే కదా, ఒక మహాపురుషుడు ఎవడైనా మనం ఆరాధించే మనిషి ఉంటే ఆయన భార్యను చూసి మనమేమనుకుంటాం, ఆయన భార్య ఏమనుకుంటుంది, అందరూ మా ఆయన చుట్టూ తిరుగుతున్నారు, మా ఆయన నా చుట్టూ తిరుగుతున్నాడు, నేనెంత అదృష్టవంతురాలు, మరి అది అదృష్టమైంది, అదృష్టమైంది. తద్వక్షస్థల నిత్యవాసర శిఖాం తక్షాంతి సంవర్ధినీం. ఎప్పుడు అమ్మవారు స్వామి వక్షస్థలం మీద ఉంటుందట, విడిచిపెట్టదు. భార్యాభర్తల అనుబంధాలు ఎలా ఉండాలో దయచేసి గుర్తు చేసుకుందాం, పిల్లలకి చెబుదాం ఈ విషయాన్ని. ఇవాళ ప్రపంచంలో విడాకుల సమస్య మన సమాజంలో చాలా తీవ్రంగా తయారైంది, తీవ్రంగా తయారైంది. ఎందుకు విడిపోతున్నారో కూడా తెలియట్లేదు. పెళ్ళయ్యి 4 నెలలు 3 నెలలకు విడాకుల మాటలు వినపడుతున్నాయి, 4-5 నెలలకు. ఏమైపోయింది ఇక్కడ? ఎక్కడంటే అహంకారాలు, అహంకారాలు. నీ మాట నేనెందుకు వినాలి, నీ మాట నేనెందుకు వినాలి, నా సంపాదన నాది, నీ సంపాదన నీది. సంపాదనలో ఇంత స్వార్థానికి దారి చూపిస్తే సంపాదించడమే తప్ప అనవసరం అసలు ఇది. అందుకే వెనక మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నుండి 70 ఏళ్ళు ఆయన ఒక చట్టం పెట్టాడు, అది పూర్తిగా అమలు కాలేదు, మధ్యలో పోయింది. కానీ ఒక కుటుంబానికి ఒకటే ఉద్యోగం ఎవరైనా అనుకున్నా మంచిది అనండి, అది గొప్పది. అది మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 70 ఏళ్ళలో ఇందిరాగాంధీ ఓడిపోయాక జనతా పార్టీ వచ్చింది. ఆ తరఫున ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు పెట్టాడు, ఆడాళ్ళు చేస్తారో మొగాళ్ళు చేస్తారో పిల్లలు చేస్తారో ముసలాళ్ళు చేస్తారో ముక్కాళ్ళు చేస్తారో మీరే నిర్ణయించుకోండి, కుటుంబానికి ఒకటే ఉద్యోగం, రెండో వాళ్ళకి లేదనడే. మళ్ళీ అటువంటి చట్టం వస్తే మొత్తం కుటుంబాలన్నీ బాగుంటాయి, విడాకులు లేకుండా ఉంటాయి, గొడవ ఉండదు. ఇంకా ఇందులో మళ్ళీ వీళ్ళు చేయాలి వాళ్ళు చేయలేదు, ఆడాళ్ళ ఉద్యోగం ముఖ్యమైతే దానివల్ల ఎక్కువ ఆదాయం వస్తే వాళ్ళనే చేయనివ్వండి, మగాళ్ళు ఇంట్లో కూర్చోండి, నష్టమే ఉంది. ఇప్పుడు అందరూ అన్ని పనులు చేస్తున్నారుగా, పిల్లల్ని పెంచడం, ఆడాళ్ళకి ఏంటి మగాళ్ళకి చేతనం, అన్నీ నేర్చుకుంటున్నారు, సాఫ్ట్వేర్లో అన్నీ నేర్పుతారట, మాకంటే తెలియదు కానీ సాఫ్ట్వేర్ అంటే అన్నీ నేర్పుతారు, పిల్లల్ని పెంచడం నేర్పుతారు, డైపర్లు మాత్రం నేర్పుతారు, అన్నీ నేర్పుతారు. ఇంక మళ్ళీ నేర్చుకున్నప్పుడు ఇంక మొహమాటం ఎందుకు, ఇక్కడ వాళ్ళే ఉద్యోగం చేస్తారు, ఈయన ఇంట్లో ఉంటాడు, నష్టం ఏమిటి? ఈ అహంకారాలతో పనేం లేదండి. లేకపోతే దేశంలో నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగానే ఉంది, అందరికీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? అసలు ప్రభుత్వ ఉద్యోగం అనేది ఇంచుమించు లేకుండానే పోయింది ఈ మధ్యన, ఎక్కడ వినపట్టలేదు ఆ మాట. ఊరికి పోటీ పరీక్షలు శిక్షణే, ఉద్యోగాలు లేవు ఇక్కడ. తద్వక్షస్థల నిత్యవాసరసిగాం అంటే స్త్రీ అయినా పురుషుడైనా గమనించాలన్న, ముఖ్యంగా అమ్మాయిల కోసం నా కూతుళ్ళుగా భావించి చెబుతున్నానమ్మా, భర్త అనురాగాన్ని పొందడం మించి స్త్రీకి మరొక లక్ష్యం లేదు, మన సంస్కృతి చెబుతున్నది అంతే. ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళు అందరూ మొగాళ్ళైనా ఆడాళ్ళు కూడా ఉన్నారా, సంఖ్య సేకరిస్తే బాగుంటుంది, ఇప్పుడు రాసుకోవచ్చు. ఆడాళ్ళు కూడా కొట్టారంటే పరమసత్యం అన్నమాట, తిరుగులేదు. ఏం చేశావు, భర్త ప్రేమిస్తున్నాడా, భర్త ప్రేమను పొందనప్పుడు నువ్వు కోటీశ్వరరాలువైనా మాకు అనవసరమైన విషయం. అలాగే మొగాళ్ళకు కూడా చెబుతావు ఒక మాట, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా సరే, నువ్వు ఎన్ని బిరుదులు పొందినా సరే, ఎన్ని కోట్లు సంపాదించినా సరే, నీ భార్య నిన్ను ప్రేమిస్తోందా హృదయపూర్వకంగా, లేక నీ బతుకు దండగ అయిపోయినట్టే లేక, ఆ ఎంత చేసినా ప్రేమించదండి అని తోసేది, కూర్చోబెట్టు మాట్లాడు, ఏం కావాలో అడుగు, ఏమిటి లోపం ఏమిటో అడుగు కావండి, ఇంకే ఇద్దరు కూర్చోండి మాట్లాడుకోండి. ప్రపంచమంతా సన్మానం చేసినా భార్య అవమానించిన తర్వాత ఆ భర్త కదా అవమానమే అవుతుందండి, సన్మానం ఎలా అవుతుంది? ప్రపంచమంతా సన్మానం చేస్తే ఎవరికి, ఇంటికి చేశారులే అసలు సంగతులు వాళ్ళకి తెలియవంటే అయిపోయినట్టే. ఈయన ఒక దెబ్బ ఒకటే మాట, చేశారులే పెద్ద అసలు సంగతులు నాకు తెలియ, నాకు మైకిస్తే చెప్పేదని అంటుంది, అయిపోయింది, ఇంకెందుకు సన్మానం? భార్య ప్రేమను భర్త పొందలేకపోతే, భర్త ప్రేమను భార్య పొందలేకపోయాక బయట ఎన్ని విజయాలు సాధిస్తే ఏమిటి, ఎవడికి ఎంత గెలిచి రచ్చగలవాలన్నారు,
ముందు సంసారం బాగుండాలి కదా, అక్కడ అహం వస్తుందా ఆర్థికమా, తేల్చుకోవలసిందే కూర్చోబెట్టి. ఆ తేల్చుకునే ముందు ఇద్దరు మనస్సులో ఉండవలసింది ప్రేమ. ప్రేమ నీకోసం నేను, నీకోసం నేను, నీకోసం నేను ఏదైనా వదిలేస్తా అని ఇద్దరూ అనుకోవలసింది, అప్పుడే బాగుంటుంది. అది లక్ష్మీదేవి అనుకుంది. ఆవిడ ఆవిడేం ప్రత్యేక స్థానం కోరుకోలేదు. ఆవిడకి నిత్యానపాయని అని పేరు. నన్ను కాళ్ళ దగ్గర పెడతావా, నాకు కనీసం సీటేనే లేదు ఇక్కడ అనలేదు ఆవిడ. తద్వక్షస్థల నిత్యవాసర శిఖాం అంతేకాదు తక్షాంతి సంవర్ధినీం. ఆయనలో క్షాంతి అంటే సహనం, ఓర్పు పెరగడానికి లక్ష్మీదేవే కారణం. నిజంగా మొగాళ్ళు ఒక్కోసారి బయట రాజకీయాల్లో ఉండడం వల్ల, రకరకాల కార్యక్రమాల్లో ఉండడం వల్ల రెచ్చిపోతూ ఉంటారు అక్కడికక్కడ. అది సంగతి చూస్తా, ఇటు సంగతి చూస్తా, ఇవో మాటలు ఇంటికి రాగానే భార్యతో చెబితే ఊరుకోవయా, ఎందుకు అనవసరంగా బయటికి వెళ్ళి గొడవలు పెట్టుకుంటావు, ఇంట్లో ఉండమంటే ఉండవు, కూరగాయలు తేవు, బజార్కి వెళ్ళావు, కానీ వాడి సంగతి చూస్తా, వీడి సంగతి చూస్తా, కూర్చో ఉంటుంది ఆవిడ. నోరు మూసుకుని కూర్చుంటాడు ఈయన కూడా, మహాభక్తుడిలాగా. ఇంట్లో పనులు చేయవు, బయటికి వెళ్ళి ఎవడ సంగతో చూస్తాడు ఈయన, ఏం చూస్తావు, కూర్చో ఉంటుంది. అంటే నిజంగా మనం ఈ బయట ప్రదర్శించే పౌరుషాలు లోపలికి వెళ్ళి చెబితే ఆవిడ నవ్వుతోంది అక్కడ. ఇందుకు ఈ పౌరుషాలు అనవసరంగా ఊరికే ఊరికే బయటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటారు, బయటికి వెళ్తామంటే భయంగా ఉంది. ఎందుకు వచ్చిన రాజకీయాలు, ఎందుకు వచ్చిన గొడవ, ఎవడో నాయకుడి కోసం మనం బలిగిపోవడం ఇక్కడ, వాడు మనకి ఏమిస్తాడో తెలియదు ఇక్కడ. వాడు చుట్టూ తిరిగి చుట్టూ తిరిగి చుట్టూ తిరిగి కాళ్ళు అవుతాయి, చివరికి మళ్ళీ వాడు పీఠాన్ని వాళ్ళ అబ్బాయికి ఇచ్చుకుంటాడు, మనకి ఎలాగే ఇవ్వడు, అది ఖాయం. దేశమంతా జరుగుతున్నది అదే. ఇంక మనం ఎందుకంటే వాడు చుట్టూ తిరగడం దానగా, ఇదే గ్రహించుకోవాలి. నాయకుల చుట్టూ అనుచరులు తిరుగుతూ ఉంటారే, ఆయనకి నేను చాలా క్లోజ్ అండి, ఆయనకి నాకు చాలా క్లోజ్ అండి, ఏదో క్లోజ్ సీ తీసేస్తే లూజే అయిపోయింది, ఒక అక్షరం తేడా, ఒక్క మాట తేడా వచ్చిందంటే ఆయన నాయకుడు వీడిని తీసేస్తారు, ఇంక వీడిని రమ్మనకండి కార్యక్రమడం అయిపోయింది, వీడు బతుకు. ఇంకా ఈ నాయకులు నమ్ముకుని ఎంతవరకు బతుకుతావయ్యా? జగన్నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముకోవాలి కానీ మామూలు నాయకులు నమ్ముకుంటే ఉపయోగమే ఉందండి. మనకి ఇవ్వాల్సింది ఆయన ఇష్టం, అదే భగవంతుడైంది ప్రపత్తి. అంచేది ఆయనలో సహనాన్ని కూడా ఆవిడ వృద్ధి చేసింది. భార్య అంటే అలా ఉండాలి, భర్తలో సహనాన్ని వృద్ధి చెయ్యాలి. కాస్త ఈయన ఏదైనా రెచ్చిపోతుంటే ఆవిడ కాస్త నీళ్లు జల్లి ఊరుకోబెట్టాలి. ఊరుకు ఎందుకు వచ్చిన గొడవ, ప్రశాంతంగా రెండు మెతుకులు తిని పడుకోక. అలాగే భార్య ఏదైనా ఎవరి వాళ్ళనైనా ఆవిడ పుట్టింట్లో కానీ ఆవిడ బంధువుల దగ్గర కానీ ఎక్కడైనా ఆవిడకి ఏదైనా ఉద్యోగంలో కానీ ఏదైనా అవమానం జరిగితే ఇబ్బంది వస్తే ఆ మాట ఎవరికి చెప్తారండి, భర్తకు తప్ప. వెంటనే భర్త ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూతుర్ని ఓదార్చినట్టు ఓదార్చాలమ్మా. అక్కడ భర్త తండ్రి పాత్ర పోషించాలి, తండ్రి పాత్ర పోషించాలి. ఏదో అంటారు వాళ్ళకి, నీ గురించి ఏం తెలుసు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని ఒక్కసారి జుట్టిలా దువ్వి, నీకు ఎందుకు నేను ఉన్నాను కదా అంటే ఆ భార్య పరమశాంతంగా హాయిగా ఉంటుంది, ఆనందంగా పనిచేసుకుంటుంది, నా మొగుడు ఉన్నాడు నాకేమిటని. ఈ వాతావరణం నెలకొల్పాలి. ప్రపత్తి స్తోత్రంలో ఎంత ఉందో చూడండి, మన జీవితాలే ఉన్నాయి ఇక్కడ. తద్వక్షస్థల నిత్యవాసర శిఖాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం. పద్మాలంకృత పాణి పల్లవయుగాం, ఆవిడ పాణి అంటే ఆవిడ రెండు చేతులు కూడా చిగురాకుల లాంటి రెండు చేతులలో పద్మాలు ధరించింది. లక్ష్మీదేవి ఎప్పుడూ పద్మాలు ధరించి ఉంటుంది, పద్మంలోనే కూర్చుంటుంది, పద్మాలే ధరిస్తుంది. ఆవిడ ముఖము పద్మంలాగే ఉంటుంది, ఆవిడ నేత్రాలు పద్మంలాగే ఉంటాయి, ఆవిడ చేతులు పద్మంలాగే ఉంటాయి. పద్మప్రియే పద్మి నిపద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మ మయి సన్నిధత్స్వ త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. ఇది మంత్రపుష్పంలో కూడా చెబుతారు వేదంలో ఈ మాట. పద్మాలు ఎప్పుడు ధరించి ఉంటుంది అంటే అర్థం ఏమిటండి, పద్మం యొక్క లక్షణం ఏమిటి, సుకుమారంగా ఉండడం, చాలా అందంగా ఉండడం, అంతేకాదు శుభ్రంగా ఉండడం. ఇంట్లో స్త్రీ పురుషులిద్దరూ ఈ శుభ్రతని సౌకుమార్యాన్ని అందాన్ని కాపాడుకోవాలి ఇంట్లో. బయటికి వెళ్ళేటప్పుడు కాదు, డెకరేషన్ బ్యూటీ క్లినిక్ ఇదంతా ఇంట్లోనే. నీ అందం అంతా నీ భర్త కోసమే, నీ అందం అంతా నీ భార్య కోసమే, పరాయి వాళ్ళ కోసం కాదు. మన కాపురాలు ఎందుకు దెబ్బతింటాయంటే మన ఇంట్లో ఉన్నప్పుడు శ్రీమతి పేడదేవత అన్నట్టుగా ఉంటారు. ఇక్కడ ఈ మొగాడు అంతకంటే ఒక గళ్ళలుంగి ఓటి కట్టేసి ఈ మేకలు నరికేవాళ్ళగా, అది అప్పటికే నాలుగు రోజులు బట్టి కట్టింది కట్టేసి, ఒక జబ్బల బనీ నోటి జబ్బలు లేని బనీ నోటి వేసేసి, అది కూడా మూడు రోజులు బట్టి ఏకవస్త్రం, అదో కంపు కొట్టుకుంటూ ఈ కుర్చీలో రెండు కాళ్ళు పైకట్టేసి వేరుశెనక్కాయలు కొట్టుకుని తింటాడు. ఇక్కడ ఉన్న మమకారం కూడా పోతుంది ఆ మొగుడు మీద, అదో సంతానం.
నీ అందమంతా నీ భార్య ముందే ప్రదర్శించాలయ్యా, నీ అందమంతా నీ భర్త ముందే ప్రదర్శించాలమ్మా, బయట వాళ్ళకి దేనికి పని లేక. ఎందుకంటే బయటికి మీరు ఎంత మంచి బట్టలు వేసుకెళ్ళినా వచ్చేసరికి మాసిపోతాయి, లోపల బట్టల బొట్టలో పడేయవలసింది, మళ్ళీ కట్టలేరు వాటి. అందుకని బయటికి వెళ్ళేటప్పుడే మామూలుగా వెళ్ళడం మంచిది, ఎలాగో మాసిపోతాయి కదా. ఇంట్లో ఉన్నప్పుడు శుభ్రంగా ఉంటే ఇటువంటి అందంగా ఆకర్షణీయంగా శుభ్రంగా ఉన్న తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు ఎలా ఉండాలని. మా అమ్మ ఎప్పుడు లక్ష్మీదేవిలో ఉంటుంది, మా నాన్నగారు మహావిష్ణువులో ఉంటారు సుఖంగా నిశ్చింతగా, ఏమి పట్టించుకోకుండా. మహావిష్ణువు ఏమి పట్టించుకోడు, హాయిగా పడుకుంటాడు ఆయన. అలా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు చిరునవ్వులతో. ఇంట్లో మగాడు అలా చిరునవ్వులతో ఉంటేనండి పిల్లలకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఆయన ఇంట్లో ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు. అదే మహావిష్ణు తత్వం, ఆయన ఏం పట్టించుకోడు. ఆ లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది, ఆదిశేషుడు కింద పడగ విప్పు ఉంటాడు భయపడుతున్నట్టుగా, దేవతలు అక్కడ పక్కనే ఉండి స్తోత్రం చేస్తారు, నారదుడు తుంబరుడు సంగీతం పాడతారు, ఏమి పట్టించుకోడు ఆయన. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు భవభయకరం సర్వలోకైకనాథం. అన్ని లోకాలని ఎందుకు పరిపాలించగలుగుతున్నాడు కాబట్టి, అత్యవసరమైతే తప్ప ఏది పట్టించుకోడు కాబట్టి అది ఉండాలి. మనం కూడా ఇంట్లోనైనా బయటనైనా ఆఫీసులోనైనా అత్యవసరమైతేనే పట్టించుకో, అత్యవసరమైతేనే మాట్లాడు, అత్యవసరమైతేనే ఆ పని చేయి, లేదా వదిలే. ఈ అత్యవసరమా కాదా అత్యవసరమా కాదా, ఒక పని చేస్తున్నామంటే ఇది అత్యవసరమా చెయ్యాలా, కాలక్షేపానికి చేయడం, ఏమీ తోచకుండా చేయడం. మనం ఏమీ తోచకుండా చేసే పనికి మాలిన పని ఏమిటంటే స్మార్ట్ ఫోన్ పట్టుకుని కెలకడం, అందరికీ ఉన్న వ్యాధి ఇది. ఈ ఫోన్ పట్టుకుని కెలికే ముందు ఒకసారి ఆలోచించుకోండి, అవసరమా ఇది, అవన్నీ చూడాలా ఇప్పుడు, ఇలా పొద్దున్న వెంకటేశ్వర సుప్రభాతమా సత్యనారాయణ వ్రతమా. అన్ని వార్తలు మనకెందుకండి పని లేక, ఎంత సమయం వృధా అవుతుందో ఆలోచించండి దయచేసి, ఎంత సమయం అండి. భార్యాభర్త ఇద్దరు ఇంట్లో ఉండి పక్క గదుల్లో ఉండి వాట్సాప్ పట్టుకుంటున్నారు వీళ్ళ దుంపదగా, మాట్లాడుకోలేరా? భర్తకు వాట్సాపా భార్యకు వాట్సాపా, మనుషులు ఏమయ్యారయ్యా, పక్కకి వెళ్ళి చెప్పలేవా? అంటే అంత బిజీయా, మొగుడితో మాట్లాడలేనంత, పెళ్ళాంతో మాట్లాడలేనంత బిజీయా. మనం బిజీ ఎక్కడ గజీ బిజీ, మనకి బిజీ ఎక్కడదండి అసలు, ఏముంది బిజీ? మనం పెంచుకుంటున్నాం ఇవన్నీ. ఈ దుష్కాలక్షేపాలు మానేస్తే ఆ ఫోను చూడడానికి రోజుకు ఒక గంట సమయం పెట్టుకుంటే సరిపోతుంది, ఒక గంట. ఎవరు ఏం పంపని నేను అప్పుడే చూస్తాను, ఇంకెప్పుడు చూడండి అని ఒక నియమం పెట్టుకోవాలి. అప్పుడు మనం ఆ పని చాలా చక్కగా చేయొచ్చు, దానికి అంత కంగారు పడక్కల. ఎవడు ఏం పంపని, మధ్యాహ్నం నాకు రాత్రి ఎప్పుడో కుదురుతుంది 9 నుంచి 10, అప్పుడు మాత్రమే చూస్తా, చెప్పే సమాధానం ఏదైనా ఉంటే చెబుతా, లేకపోతే లేదు తీసేస్తా. 23 గంటలు కలిసి వచ్చింది మనకి సమయం. బండి మీద ఉండి ఫోన్ చూస్తున్నారు, రోడ్లు దాటుతూ ఫోన్ చూస్తున్నారు, ప్రమాదాలు ఎవరు ఎవరు రక్షిస్తారమ్మా, పోలీసులు ఏం చేస్తారమ్మా, ఎన్ని చెబితే సరిపోతుంది, వాళ్ళు చెబుతున్నారు ఏం చేస్తారు, అంతకంటే ఏం చేస్తారు. మన ప్రాణం మీద మనకలేని జాగ్రత్త ఎవరికో ఎందుకు ఉంటుందండి. ఇదే ఆలోచన చేయాల్సింది. పద్మల్లా చేతుల్లో ఉన్నాయి ఆయన, విష్ణుమూర్తి అలా ఉన్నాడు అంటే ఎందుకు ఆయన లోకాలను పరిపాలించగలుగుతున్నాడు? దేవతలు వచ్చి ఎప్పుడు నువ్వు అవతరించాలని ప్రార్థిస్తే అప్పుడే కళ్ళు తెరిచి ఆలోచిస్తాడు, అంతవరకు హాయిగా ఆత్మధ్యానంలో ఉంటాడు, ఆత్మధ్యానంలో ఉంటాడు. విష్ణువు శివుడు కూడా ఆత్మధ్యానం, వాళ్లే భగవత్ స్వరూపాలు కాబట్టి తమ ధ్యానంలో తామే ఉంటారు అంతే. మనమైనా చివరకు ఉండాల్సింది అదే, ఆత్మే పరమాత్మ, వేరే ఎవరు చెప్పక్కల. నేనెవరు అన్న ప్రశ్నకి సమాధానం పట్టుకోగలిగితే జీవిత లక్ష్యాన్ని సాధించేసినట్టే లెక్క. అది మనం ఇంట్లో ఉండి మన లోపలికి మనం చూసుకుంటే దొరుకుతుంది, కానీ బయటికి వెడితే దొరకదు. దాన్నే లలితా సహస్రంలో చెబుతారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దోషు దుర్లభ. అంతర్ముఖంగా ఉన్న వాళ్ళకి నువ్వు దొరుకుతావమ్మా, బహిర్ముఖంగా ఉంటే దొరకవు అన్నారు. ఇంకేంటి చెప్పేది, నీలోకి నువ్వు ఆలోచించుకోవడానికి ఇక్కడికి రావాల్సిన పనులు ఇంటి దగ్గరే కూర్చోవచ్చు. దానికి ఏం బట్టలు కట్టుకున్నావు, చివర పక్కన ఏమున్నా, అవన్నీ అవసరం లేదు. లోపలికి చూసుకోవడానికి ఇవన్నీ ఎందుకండి, బయట చూసుకుంటే ఇవన్నీ కానీ. ఆ అంతర్ముఖత్వానికి మనం రోజుకొక అరగంటైనా కేటాయించాలి. వేల మంది ప్రజానేకం వింటున్నారు కాబట్టి చెబుతున్నా, మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ ఏమిటంటే నేను వేదికి దిగిన తర్వాత ఎవరు దండాలు పెట్టడం కానీ డబ్బులు చేతిలో పెట్టడం కానీ ఫోటోలు తీయడం కానీ చేయకండి. మీ నుంచి నేను కోరే గురుదక్షిణ ఏమిటంటే పొద్దున్న కానీ సాయంత్రం కానీ ఒక్క అరగంట మీ ఇంట్లోనే మీకు వీలైన చోట కూర్చుని ఏకాంతంగా కూర్చుని నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఇలా ఏదో ఒక నామాన్ని మనస్సును నిగ్రహించి
ప్రకటించి జపించే ప్రయత్నం చేయండి. 6 నెలల్లో మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. 6 నెలలు చాలు, 6 నెలలు చాలు. మీ కాళ్ళ మీద మీరు నిలబడే ఉపాయం చెబుతున్నా, ఊరికే గురువుల కాళ్ళ మీద పడకండి. మేమేం చేయలేము, మా బలహీనతలు మాకున్నాయి. మీరు గట్టిగా 10 మంది వచ్చి నా కాళ్ళ మీద పడితే వెంటనే నేను ఒక పీఠం పెట్టేస్తాను అక్కడ, గరికిపాటి పీఠం అని మిమ్మల్ని అందరినీ చందాలు అడుగుతాను. వెంటనే నేను చెడిపోతాను, మీరు బాగుపడ్డం ఎలా ఉన్నా. నా జీవితం మొత్తం మీద నేను మా అమ్మవారికి దండం పెట్టుకున్నప్పుడల్లా ఒకటే అడుగుతా, ఏ పీఠమో పెట్టకుండా ఏ బ్లాక్ మనీ దాచకుండా నా ప్రాణం తీసుకెళ్ళిపోమ్మా చాలంటాను. నా ప్రాణం తీసుకెళ్ళిపో, ఈ మంచి పేరుతో ఇలా వెళ్ళిపోని. నాకు పీఠం లేదు, గుళ్ళు లేదు, గోశాలు లేదు, గోపురం లేదు, సంసారం తప్పితే ఏమీ లేవు. నేను పెట్టాను, అనుమానం లేదు. ఒక్కడే అకేలా ఒక్కడ ఈ ప్రపంచంలోకి వచ్చా ఒక్కడే వెళ్ళిపోవలసిందే. అప్పుడే నిర్భయంగా ఉండగలుగుతాం, నిష్కర్షగా మాట్లాడగలుగుతాం. కోరికలు భయం లేనప్పుడే నిర్భయం నిష్కర్షగా ఉంటామండి. కోరికలు ఉన్న తర్వాత వాడికి లొంగాలి, వీడికి లొంగాలి. నాకు ఎవరికి ఎవరి నుంచి నేనేం ఆశించేది లేదు కాబట్టి ఎవరికి భయపడేది లేదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, నా సంకల్పం అదే. నన్ను కలవడం వల్ల, నన్ను ఊరికే ఇంటర్వ్యూలు చేయడం వల్ల, నన్ను అనుసరించడం వల్ల నాకేదో ఉపదేశం ఇవ్వండి, ఉపయోగమేం లేదు. దానివల్ల మీరు చేసినా చెప్పినా అవన్నీ కుదిరేది కాదు. అది మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇంతమందిని కూర్చోబెట్టి ఇప్పుడే చెబుతున్నాను, ఇంక వేరే ఉపదేశం ఏముంటుంది? దాన్ని మీరు అనుసరించడమే అంతే. అప్పుడు మీ కాళ్ళ మీదే నిలబడతారు. ఇవాళ నేను వస్తుంటే అందరూ నన్ను చూడాలని ఎంత తాపత్రయపడ్డారు, రేపు మీ విషయమూ అంతే, మిమ్మల్ని చూడాలని అలాగే తాపత్రయపడతారు. మీరందరూ ఆ స్థాయికి చేరుకోవాలనేదే నా కోరిక. అప్పుడు మీరు ఆత్మజ్ఞానాన్ని పొందితే అందరూ మీ వెనకాల తిరుగుతారండి, నా వెనకాల మీరు తిరగడం, మీ వెనకాలే తిరుగుతారు అందరూ. ఆత్మజ్ఞానం పొందాలి, ఆత్మ సాక్షాత్కారం పొందాలి. అదేమిటని ముందు ఆలోచించాలి, పుస్తకాలు చదవాలి, పుస్తకాలు చదవాలి. ఒక అరగంట జపానికి కేటాయించండి, ఒక గంట ఆధ్యాత్మిక గ్రంథానికి కేటాయించండి. ఏదో ఒకటి ఆధ్యాత్మిక గ్రంథం, ఫిలసాఫికల్ బుక్ ఒక గంట, అది పడుకునే ముందు. ఇది పొద్దున్న జపం, పొద్దున్న ఆ పుస్తక పఠనం, రాత్రి అర్థమైనా కాకపోయినా చదవండి. ఎంత అయితే అంతే చదవండి, పక్కన బారేయండి, పడుకోండి. 6 నెలలు అయ్యేసరికి చాలా అర్థం అవుతుంది విషయం, మీకు ఎవరు చెప్పక్కల. మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. ఆ ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు మనం కూడా విష్ణుమూర్తిలో ఉండగలుగుతాం హాయిగా, ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడో వైకుంఠానికి వెళ్ళి ఆయన చూడక్కల, ఇక్కడికి వైకుంఠాన్ని దించవచ్చు. మనమే విష్ణుమూర్తి కావచ్చు, నీ భార్య లక్ష్మీదేవి, నువ్వే విష్ణుమూర్తి, ఇంకేమక్కర్లేదు. శంకరాచార్య చెప్పిన మాట, నారాయణోహం నరకాంతకోహం అన్నాడు ఆయన. ఎవడు నారాయణుడో, ఎవడు నరకాసురుని చంపాడో వాడు నేనే కదా, ఆత్మస్వరూపమే కదా భగవంతుడు అంటే అన్నాడు. ఈ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. పద్మాసనస్థాం శ్రియం అంటే పద్మంలా జీవించాలి. పద్మాలే చేతుల్లో పట్టుకుంది ఆవిడ, పద్మంలా సుకుమారంగా జీవించాలి, అందంగా జీవించాలి, సంతృప్తిగా ఉండాలి. పైగా పద్మానికి ఉండే గొప్ప లక్షణం ఏమిటో తెలుసా? అది చెరువులో ఉన్నప్పుడు మీరు గమనించండి, చెరువు నీటి మట్టం పెరిగిన కొద్దీ పద్మం పైకి ఎదుగుతూ ఉంటుంది. నీటి గొల్లది తామరసుమ్మి అంటారు కవులు. నీటిని బట్టి తామర ఎదుగుతూ ఉంటుంది. తామరకి భగవంతుడు ఆ లక్షణం ఇచ్చాడు పద్మానికి. మరి ఏ పువ్వుకి ఆ లక్షణం లేదు. ఎందుకని? పద్మానికి ఉన్న పద్మం బురదలో పుట్టింది, తామర కాడ నుంచి పెరిగింది. అది మరి నీరు పెరుగుతున్నప్పుడు పైకి ఎదక్కపోతే నీటిలో మునిగిపోతుంది. భగవంతుడు దానికి సహజంగా ఇచ్చిన లక్షణం ఏమిటంటే అలా అలా ఎంత నీరు వచ్చినా అంత ఎదుగుతాడు. సరిగ్గా ఈ సంసారం అనేటువంటి చెరువు మనని ముంచడానికి ప్రయత్నం చేస్తుంటే మనం దాన్ని దాటి ఎదిగే ప్రయత్నం చేయాలి. అది పద్మం నుంచి మనం గ్రహించాలి, అది పద్మం నుంచి మనం గ్రహించాలి. ఊరికే పద్మాలంటే లక్ష్మీదేవికి ఇష్టంట అని లక్ష్మీదేవి ఆలయంలోకి ఊళ్ళో నెల్లూరులో ఉండే చెరువులన్నీ ఖాళీ చేసేసి మొత్తం తామరాకులు అన్నీ పట్టుకొచ్చామండి. ఎత్తి మీద బారేయడం కాదు ఇక్కడ. తర్వాత పూజారాయణ చేస్తాడు కడుక్కోలేక ఇవన్నీ. మనం చేసే పని అదే. పద్మాలు ఇష్టం అనగానే మనమేమనుకుంటామంటే పద్మాలన్నీ పట్టుకెళ్ళి గుళ్ళో బారేస్తాం. దేవుడికి ఏదైనా ఇష్టం అంటున్నారంటే దాని వెనకాల ఉండే తత్వాన్ని ఆలోచించాలి. లక్ష్మీదేవికి పద్మం అంటే ఎందుకు ఇష్టం అంటే నువ్వు ఎంత ఐశ్వర్యాన్ని పొందినా ఎంత సంసారం పెంచుకున్నా ఆనందంగా ఉండాలి అంటే పద్మంలాగా నీటి మట్టం కంటే ఎత్తుగా ఎదుగుతూ ఉండాలి. సంసారం, జీవితం, ఉద్యోగం ఇవన్నీ నిన్ను ముంచాలని చూస్తుంటే నువ్వు వాటిలో మునగద్దు, అలాగనే వాటిని వదలద్దు. దానికంటే ఎత్తి ఎదగాలి, దానికంటే ఎత్తి ఎదగాలి. దాంట్లో మనం మునగద్దు, అలాగనే దాన్ని వదలద్దు. జీవితాన్ని ఎలా వదిలేస్తామండి? ఇంకే ఉంది ఇక్కడ, ఉన్నదే జీవితం ఒకటే ఇక్కడ, ఇంకేం ఎలా వదిలేస్తావు? అంటే జీవితాన్ని వదలడానికి వీలు లేదు. అలాగని మరి వదలకుండా ఉంటే అందులో మునిగిపోతున్నావు అని అంటే మునిగిపోమ్మని ఎవరు చెప్పారు? ఎదగవయ్యా, ఎదగవయ్యా, మానసికంగా ఎదగవయ్యా, నాకు ఇది అక్కర్లేదు, నాకు ఇది అక్కర్లేదు, ఉన్నది చాలు, ఇంక నిన్నేం చేస్తుంది జీవితం ఇక్కడ? సమస్త దుఃఖాలకి కోరికలు భయాలే కారణం. కోరిక వదిలేసిన వాడిని ఎవరేం చేయలేరండి.
అది లక్ష్మీదేవి మనకు అందిస్తున్న సందేశం. పద్మంలోనే కూర్చుంటుంది, పద్మాలే రెండు చేతుల్లో పట్టుకుంటుంది, ఆవిడ ముఖము పద్మమే, నేత్రాలు పద్మాలే, చేతులు పద్మాలే, అంటే పద్మంలాగా జీవించవయ్యా. వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వాత్సల్యం మొదలైన అనేక గుణాలు కలిగినటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అన్నారు. లక్ష్మీదేవి అంటే పద్మం కదండి. ఇప్పుడు ఆ పద్మం యొక్క మరొక విశేషాన్ని చెబుతున్నారు ప్రపత్తి స్తోత్రంలో. రేఖామయధ్వజ సుధాకలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిన్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. స్వామివారి పాదాల్లో రేఖలు ఉంటాయట, స్వామివారి పాదాల్లో రేఖలు ఉంటాయట. పాదాల్లో పద్మరేఖలు ఉంటే, ఇంద్రధ్వజం రేఖలు ఉంటే, కొన్ని శుభప్రదమైన రేఖలు ఉంటే వారికి రాజయోగం పడుతుంది అంటారు. రేఖామయధ్వజ సుధాకల శాతపత్ర వజ్రాంకుశాంబురుఖ కల్పక శంఖ చక్రై. వెంకటేశ్వర స్వామి పాదాల్లో రేఖలు ఉంటాయి, మన పాదాల్లో కూడా రేఖలు ఉంటాయి, అరిచేతుల్లో కూడా రేఖలు ఉంటాయి. స్వామివారి పాదాల్లో రేఖల రూపంలో, చిత్రాల రూపంలో ఏముంటాయంటే రేఖామయ ధ్వజ పతాకం ఉంటుంది, గరుడ ధ్వజంలాగా ఒక పతాకం ఉంటుంది. సుధా కలశ అమృత కలశం ఉంటుంది, మనం పూజ దగ్గర పెట్టేటువంటి కలశం లాంటిది. అంబురుగ పద్మం ఉంటుంది. రేఖామయ ధ్వజ సుధా కలశ ఆతపత్ర, ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్రం, ఎండ నుంచి కాపాడేది కాబట్టి గొడుగు అన్నారు. ఒక ధ్వజం గొడుగు ఉంటుంది. వజ్ర వజ్రాయుధం ఉంటుంది. అంకుశ అంకుశం, ఏనుగుని ఇలా నొక్కి పట్టేటువంటి పొడిచే చిన్న అంకుశం ఉంది చేతి గుణపం, అది ఉంటుంది. అంబురుగ పద్మం ఉంటుంది. కల్పక కల్పవృక్షం ఉంటుంది. శంఖ చక్రైకి శంఖం చక్రం ఉంటాయి. పద్మం భారత జాతికి ప్రతీక, భారత సంస్కృతికి ప్రతీక. పద్మంలాగే జీవించాలి అని ప్రతి భారతీయుడికి సందేశం. అందుకే మన దేవతలు పద్మంలో కూర్చుంటారు. లక్ష్మీదేవి గారు, సరస్వతీదేవి కూడా పద్మంలో కూర్చుంటుంది. సృష్టికర్త బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చుంటాడు. ఇక వేరే పువ్వు లేక పద్మంలాగా జీవించాలి మనిషి. పద్మంలా జీవిస్తేనే దైవత్వం అర్థమవుతుంది. ఇందాక చెప్పుకున్నా పద్మంలా జీవించడం అంటే ఏమిటో. జీవితం అనేది ఒక జలముగా, చెరువో సాగరమో ఏదైనా కానివ్వండి, అది ఎదుగుతూ ఎదుగుతూ మన బాధ్యతలు, బరువులు, బంధాలు, బంకలు అనే పేరు మీద ముంచేయడానికి చూస్తుంటే మనం దాన్ని వదలకుండా, దాంట్లో మునిగిపోకుండా దానికంటే ఎత్తు ఎదిగే ప్రయత్నం చేయాలి. పద్మం లక్షణం అది. అందుకోసం మన దేవతలందరూ పద్మంలో ఉంటారంటే, హిందూ దేవతలకు సంబంధించి ప్రతి ఆభరణం, ప్రతి ఆయుధం ఒక సంకేతాన్ని తెలియజేస్తాయి. సరదాకి సృష్టించుకున్న బొమ్మలు కావు ఇవి. హిందూ మతం అంత ప్రాచీనమైనది, అంత తాత్వికమైనది, అంత సంకేతాత్మకం. సంకేతాత్మకం ప్యూర్ టెక్నికల్, ప్యూర్ సింబాలిక్. ఆ సింబల్ ఏమిటో పట్టుకోవాలి మనం. మనం ఎక్కడ మోసపోతూ ఉంటాము అంటే, సరస్వతీదేవి తెల్లచీర కట్టుకుంటుంది అనగానే సరస్వతీదేవికి తెల్లచీర ఇష్టం, సరస్వతి ఆలయాలకు వెళ్ళినప్పుడు తెల్లచీర పెట్టేయి. లక్ష్మీదేవికి ఎర్రచీర కట్టుకుంటుంది, లక్ష్మీదేవి ఆలయానికి వెళితే ఎర్రచీర పెట్టేయి, కాళికాదేవి ఆలయానికి వెళితే నల్లచీర పెట్టేయి. అంటే ఇవంతా షాపింగ్ మాల్ అవ్వాలి, నాకు అర్థం కాదు. మీరు పెట్టిన చీరలు కట్టుకుంటూ కూర్చుంటారా? అవన్నీ కట్టుకునేది మంచి చీరలు అయితే చైర్మన్ గారు భార్య కట్టుకుంటుంది, మామూలు చీరలు అయితే పూజారి అయిన భార్య కట్టుకుంటుంది. లెక్కది బాగా మంచి బ్రహ్మాండమైన పట్టు చీర అయితే చైర్మన్కి వెళ్ళిపోతాయి. మామూలు అనుకోండి, పూజారి అయిన ఉంటాడు పాపం, ఆయన భార్య కడతాయి. అందుకని సరస్వత ఆలయంలో పూజారే ఒక ఆయన నాకు చెప్పాడు, అమ్మవారు ఎర్రచీరలు కూడా కట్టుకుంటుందని చెప్పండి అన్నాడు. ఏమిటయ్యన్నా, మా ఆవిడ చస్తుందండి, తెల్లచీర కట్టుకోలేక అన్నాడు. ఓహో, అసలు రహస్యం ఇదా అనుకున్నాను నేను. అస్తమాను తెల్లచీర చికాకు పడుతుందండి. పైగా తెల్లచీర మన సంప్రదాయంలో అంత శుభంగా కూడా భావించరు, దానికి అంచు ఉండాలి. తెల్లచీర కడితే ఖచ్చితంగా అంచు ఉండాలి, అంచు లేకపోతే కట్టరు ఆడవాడు. ఏంటండి ఇవాళ అస్తమానం, సరస్వతీదేవికి ఎరుపు నీలం అవన్నీ ఫ్యాషన్ డిజైన్లు అన్నీ ఉంటాయని చెప్పండి అన్నాడు. చెప్తాను లేవన్నీ కోసం అన్నాను, చెప్పేశాను. ఓ పని అయిపోయి జరుగుతున్నది అదేనండి, మీరు ఎన్ని చెప్పినా
చీరలు ఏదో దేవుడికి ఇచ్చేస్తే మనకేదో మేలు జరుగుతుంది అంటే మనం ఎలా ఆలోచిస్తామంటే దయచేసి ఆలోచించండి అందరూ, మనం ఎలా ఉన్నామో అలాగే ఆలోచిస్తాం అంతే కదా. మనకి ఏదైనా పని జరగాలంటే ఎవరికైనా ఏదైనా ఇస్తాం, వాళ్ళు మనకి మేలు చేస్తారు. అలాగే ఎవరన్నా మనకి ఏదైనా కానుకలు ఇస్తే వారికి మనం మేలు చేస్తాం. ఇస్తే కానీ మనం ఏమీ చేయం కదా. మనం దేవతల విషయంలో కూడా ఎలా అనుకోండి, ఏదో ఇస్తే కానీ మనకి ఎందుకు చేస్తారు, ఇదే ఆలోచిస్తాం మనం. మనలాగే మనం ఆలోచిస్తూ అంటే తామర పువ్వులాగా ఎదగలేకపోతున్నాం, మనిషిలాగే ఉండిపోయినాం మనం, దేవుళ్ళ ఎదగలేకపోతున్నాం. దేవుడికి నీ కానుకలతో నిమిత్తం ఏం లేదు. అక్కడ ఆయన కావలసింది మనస్సు, మనస్సు, మనస్సు. నీ మనస్సు నా ఎందు ఉందా, నీ మనస్సులో ఏ జపం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఎంతసేపు స్వార్థమే నీ గురించి తప్పితే ఇంక వేరే ఆలోచన ఏం లేదా, ఎన్ని ఇచ్చినా సరిపోదా, ఎన్ని ఉన్నా సరిపోదా. ఓ మానవుడా నిశ్చింతగా నమశివాయ నమశివాయ అంటూ కూర్చోకుండా ఏమిటి గోళ, ఎన్ని ఇచ్చినా సరిపోదు, ఎన్నున్నా సరిపోదు. ఆ మనస్సు ఒకటే నాకు భారేమని చెప్తారు భగవంతుడు ఎప్పుడు అంతే. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపిని విశాలే శైలే చభ్రమతి కుసుమార్థం జడమతికి సమర్ప్యైకం చేతసరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం నరయక నజానాతికి మఘో. ఎక్కడెక్కడి నుంచో పువ్వులు పట్టుకొస్తాడు, ఎక్కడెక్కడి నుంచో ఆకులు పట్టుకొస్తాడు, ఎక్కడెక్కడి నుంచో మారేడు దళాలు పట్టుకొస్తాడు, ఎక్కడెక్కడి నుంచో ఆభరణాలు పట్టుకొస్తాడు, అవన్నీ పట్టుకొస్తాడు. కానీ వీడి మనస్సు ఇక్కడ ఉండదు. ఎంతసేపు నాకు డబ్బులు కావాలి, పదవులు కావాలి, పీఠాలు కావాలి, లేకపోతే నాకు ఏదో అవమానం జరిగింది, వాడిని నేను దెబ్బ కొట్టాలి, ఇవన్నీ ఆలోచిస్తాడు. ఆ మనస్సు ఒక్కటి నాకు బారేరా అంటే పారేయడు. ఈ మనిషి అంత అమాయకుడు అంటారు శంకరాచార్య శివానందలహరుడు. ఆ మనస్సు ఒక్కటే భగవంతుడు కావాలి. అది లేనప్పుడు నువ్వు ఎన్ని ఇచ్చినా దండగే, అది ఇచ్చినప్పుడు ఇంకేమీ ఇవ్వకపోయినా పర్వాలేదు. అంచేది భగవత్ పూజ చెయ్యొద్దని కాదు, చేసేది మనఃపూర్వకంగా చెయ్యాలి. పువ్వు భగవంతుల పాదాల దగ్గర పెడుతున్నామంటే భక్తితో పెట్టాలి, ఎటో చూస్తూ పెట్టడం కాదు. పైగా కొందరు ఉండే ఒక అలవాటు చెబుతున్నా, దేవుడు విగ్రహం ఏదైనా మన ఇంట్లో ఎదురుగా ఉందనుకోండి, ఫోటో కానీ ఏదైనా పువ్వులో పట్టుకొచ్చి మొత్తం అంతా పెట్టేస్తారు. చెవుల దగ్గర రెండు, ముక్కు దగ్గర రెండు, మూతి దగ్గర రెండు, చంకల్లో ఓ నాలుగు దోచేస్తూ దోపేస్తే మొత్తం అది ఏ విగ్రహమో తెలియచ్చు ఎవరికి. ఈ పిచ్చి మానుకోవాలమ్మా. దేవుడి దగ్గర పూజ చేస్తే పువ్వులు ఎప్పుడూ ఆ పాదాల దగ్గరే పెట్టాలి, చుట్టూ పెట్టాలి. ఆ పువ్వుల మధ్యలో దేవుడి విగ్రహం ఎంత అందంగా ఉంటుందో చూడండి, అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, మీరు చేసి చూడండి. అలాగనే ఒక 100 పువ్వులు కోయకండి. చెట్టు తల్లికి పువ్వులు బిడ్డలు. పువ్వుని కోస్తున్నామంటే దాని బిడ్డలను దాని నుంచి వేరు చేస్తున్నాం. వీలైనంత తక్కువ కొయ్యాలి, వీలైనంత తక్కువ కొయ్యాలి. నీళ్లు పోయిన వాళ్ళకి పువ్వులు కోసే అధికారం లేదు. నీళ్లు పోశారు కాబట్టి చెట్టు ఏమనుకుంటుందంటే వీడు రోజు వచ్చి నీళ్లు పోస్తున్నాడు, రెండు పువ్వులు అది కూడా దేవుడు పూజ కోసం అడుగుతున్నాడు, ఇవ్వకపోతే అలాగా అని ఇస్తుంది, సంతోషంగా ఇస్తుంది. మనం నీళ్లు పోయాం, మనం పెంచాం. పైగా నెల్లూరు లాంటి నగరంలో ఏం చేస్తామంటే పొద్దున్నే సంచేసుకు బొట్టేసుకు బయలుదేరతాడు ఓ పెద్ద మనిషి. భార్య ఈయనకు ఆదేశిస్తున్న ఏళ్ళు పట్టుకురాని ఖాళీగా కూర్చొని ఏం చేస్తాడు ఇక్కడ. ఈయన మొత్తం ఇలా వెళ్ళిపోతూ పక్కనున్న పూలనే దూసేస్తాడు. ఇక్కడ దేశమంతా ఈయన సొమ్మే, పూలదంగలు అంటారు వీళ్ళనే. గరుడ పురాణంలో చెబుతారు పువ్వులు దొంగతనం చేసిన వాడికి రౌరవాది నరకాలు వస్తాడు. గరుడ పురాణంలో చెబుతాడు స్పష్టంగా దొంగతనం చేయకూడదు అలాగా. పైగా మాట ఏమిటంటే ఆ దేవుడు పూజ కోసం దొంగతనం చేసిన అది మరీ తప్పు. దేవుడి కోసం మన చెడ్డ పని చేయించండి అలా ఎలా చెప్తా, అదేం వ్యాఖ్యానం అండి. దొంగతనం చేసి దేవుడి కోసం అంటావా, దేవుడి కోసమైతే అసలు చేయొద్దు. నీ జీవితం కోసమే చేయడం తప్పు అన్నప్పుడు దేవుడి కోసం చేయడం కూడా తప్పే, అది మరీ తప్పు. నీకు ఉంటే పట్టు లేక మానాయి, నీకు పెద్ద పెద్ద ఫలితాలన్నీ కావాలా, పువ్వులు మాత్రం లేవా, నువ్వు నీళ్లు పోసినవి కావా, ఎవరి దొట్లోనో పువ్వులా, గోడ మంచి దొరికే కదా కోసేస్తావా. ఎందుకంటే వాళ్ళు తెల్లరకట్ లేవలేదు పాపం, ఈయన లేచాడు కోసేస్తాడు. ఈ దురభ్యాసం మానుకోవాలి. ఆ పెట్టే 4 పువ్వులు ఏవో దేవుడు పాదాల దగ్గర పెడితే ఆ పాద పద్మాలు అంటారు కదండి, పద్మాల మధ్యలో పాదాల్లో ఎంత అందంగా ఉంటాయి. మిగిలిన విగ్రహం అంతా మనం చూడొచ్చు ఎంత అందంగా ఉంటుంది. అలాగ ఆయన పాదాల్లో పద్మాలతో పాటుగా ధ్వజం, అంకుశం, శంఖచక్రాలు లాంటివన్నీ ఉన్నాయి. ఇవి ఎందుకు ఉన్నాయి, భవ్యైరలంకృత తలవు పరతత్వ చిహ్నై, ఇవన్నీ భవ్యై, ఈ చిహ్నాలన్నీ లోకానికి మేలు చేయడానికే ఉన్నాయి. మన దేవతల్లో మీరు గమనించండి, కొంతమంది హిందూ దేవతల మీద విమర్శలు చేస్తారు, ఆయుధాలు పట్టుకుంటారండి. హిందూ దేవతలు అందరి చేతుల్లో శివుడి చేతుల్లో త్రిశూలం ఉంటుంది, రాముడి చేతుల్లో ధనుస్సు ఉంటుంది, వెంకటేశ్వర చేతుల్లో శంఖచక్రాలు ఉంటాయి, దుర్గాదేవి చేతుల్లో 10 ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు పట్టుకోవడం అంటే హింస కదండి, హిందూ దేవతల హింస అహింస లేదు కదా అంటారు. పొరపాటు మాట, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. సరస్వతీదేవి చేతుల్లో ఆయుధం చూపించమనండి,
బ్రహ్మదేవుడు చేతుల్లో ఆయుధం చూపించమనండి, దత్తాత్రేయుడు చేతుల్లో ఆయుధం చూపించమనండి, త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి ఉంటుంది. బ్రహ్మదేవుడు చేతుల్లో ఉండదండి, ఎందుకని? బ్రహ్మ సృష్టికి సంకేతం, కమండలం ఉంటుంది బ్రహ్మదేవుడి చేతుల్లో, ఆయుధాలు ఏమి ఉండవు. సృష్టికి తపస్సు కావాలి, తపస్సుని జలం ద్వారా ధారపోయాలి, జలం కమండలంలో ఉంటుంది, కమండలం ఉంటుంది. సరస్వతీదేవి చేతుల్లో ఆయుధం ఉండదు, చదువుకునేవాడికి ఆయుధం ఎందుకండి? కాలేజీలో కొట్టుకుంటారా? సరస్వతీదేవి చేతుల్లో వీణ ఉంటుంది, ఒక చేతిలో పద్మం చిలుక ఉంటాయి శృంగేరి శారద పీఠం అయితే, లేకపోతే ఈ చేతిలో జపమాల ఉంటుంది. ఈ చదువు అంతా ఆధ్యాత్మికత కోసం, జ్ఞానం పొందడానికి, ఊరికే డిగ్రీలు పొందడానికి కాదు. ఇక్కడ జపమాల, జపమాల ముందు సంగీతం సాహిత్యం నేర్చుకో, దాన్ని ఆధ్యాత్మికత కోసం వినియోగం చేయి, లేకపోతే దండగా. అందరు దేవతల దగ్గర ఉండవు, ముఖ్యంగా విష్ణువు దగ్గర, దుర్గాదేవి దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉంటాయి, మీరు గమనించండి. ఎందుకో తెలుసా? అవతారాలు ఎత్తేది వాళ్ళిద్దరే. విష్ణువు దశావతారాలు ఎత్తాడు, దుర్గాదేవి రాజరాజేశ్వరీదేవిగా, మహిషాసుర మర్దనగా అనేక అవతారాలు ఎత్తి. అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేయాలంటే ఆయుధాలు పట్టుకోకుండా చిన్న స్కేలు పెద్ద స్కేలు పట్టుకు కూర్చుంటారండి, అజ్ఞానంతో మాట్లాడతారండి. రాక్షస సంహారం చేయాలంటే ఆయుధం ఉండాలా వద్దా? ఊరికే బొమ్మంటే పోతాడా వాడు? పైగా వాడు కోరిన వరాలు మామూలు వా, ఇంట చంపొద్దు, బయట చంపొద్దు, లోపల చంపొద్దు, బయట చంపొద్దు, పగల చంపొద్దు, రాత్రి చంపొద్దు, మనుషులు చంపొద్దు, మనుషులు కాని వాళ్ళు చంపొద్దు. ఏంటది పిచ్చి పిచ్చి వరాలన్నీ కొడితే వాడి దగ్గరికి వెళ్ళి దయచేసి చచ్చిపో అంటే చచ్చిపోతాడా? అంత అమాయకుడా విష్ణువు. వాడిని సర్వనాశనం చేయడం కోసం వాడి వరాల లెక్క ప్రకారం ఏ అవతారం ధరించాలో ఆ అవతారం ధరించాడు. ఇంట వద్దు, బయట వద్దు అన్నాడు, గుమ్మం మీద పెట్టాడు. మనిషి వద్దు, జంతువు వద్దు అన్నాడు, సగం మనిషి సగం జంతువే నరసింహస్వామి అయ్యాడు. మామూలుగా ఉంటుందా? ఆయుధంతో సంపద్దు, ఆయుధం కాని తానుతోనూ సంపద్దు అంటే బా ఎంత తెలివండి విష్ణువుకి. గోళ్లతో చంపాడు, గోళ్ళు ఆయుధాలు కాదు. గోళ్ళు ఆయుధాలు అయితే మొత్తం మనందరినీ తీసుకెళ్ళి లోపల పారేయాలి పోలీసులు. ఆయుధాలు దాచుకున్నారు మీ దగ్గర, గోళ్ళు ఆయుధాలు ఏమిటండి? అలాగని ఏ ఆయుధము లేనప్పుడు ఒక ఒంటరి స్త్రీని ఎవడైనా వెంటబడితే గోళ్ళే ఆయుధాలు అవుతాయమ్మా. అంచేత మొగాళ్ళు గోళ్ళు పెంచకపోయినా ఆడాళ్ళు కొంచెం కొంచెం పెంచండి. ఎవరిన దగ్గరికి వస్తే రెక్కి పారేయండి, గొడవ వదిలిపోతుంది. ఉపయోగిస్తాయి, ఉపయోగిస్తాయి. మళ్ళీ వాటికి ఇంతంత పొడుగు పెంచి గోళరంగు ఎక్కండి, అనవసరంగా పుచ్చిపోతాయి. కొద్దిగా పెంచితే రెక్కేయడానికి మనకొస్తాయి, ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. ఎవడు కాపాడతాడో? అంచేది ఆపత్ సమయంలో గోళ్ళు ఆయుధాలే. అలాగని గోళ్ళు ఆయుధాలని ఎవరు అనరు. అంచేది ఆయుధం అవుతుంది, ఆయుధం కానిది అవుతుంది. కాబట్టి ఉపాయం చేశాడు. అంచేది రాక్షస సంహారం చేయడం కోసం హిందూ దేవతల్లో ముఖ్యంగా అవతారాలు ఎత్తేటువంటి విష్ణుమూర్తి, దుర్గాదేవి, శంకరుడు లాంటి వాళ్ళు ప్రళయకాలం చేస్తాడు ఆయన. ప్రళయం మొత్తం ప్రళయాన్ని సృష్టిస్తారు. అటువంటి వాళ్ళు ధరిస్తారు, కానీ ఇంకెవరు ధరించరండి? ఇది ఇందులో ఉద్దేశం. అంచేది ఈ మొత్తం లోకాన్నంతటినీ పాలించడానికి అవసరమైన ఆయుధాలు ఉండాలి, శంఖచక్రాలు ఉండాలి, అవి ఆయన పాదాల్లో ఉన్నాయి. మనుషులు పద్మంలా జీవించాలంటే యథారాజా తథా ప్రజా, రాజ్యాన్ని పాలించేవాడు బతుకు కూడా పద్మంలాగే ఉండాలి. అది కుళ్ళిపోయిన జీవితం అయితే మన బతుకులు ఎలా బాగుంటాయి? యథారాజా తథా ప్రజ, రాజు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ముందు అసలైన నాయకుడు ఆదర్శంగా ఉంటే దేశమంతా ఆదర్శాన్ని పాటిస్తారు, ఇబ్బంది ఎలా? అందుకని రేఖామయధ్వజ సుధా కలశ, సుధా కలశం అమృత కలశం ఉంటుంది ఆయన పాదాల్లో. అంటే నీ మనస్సు ఎప్పుడూ అమృత కలశంలా ఉండాలి. ప్రజల్ని పాలించాలంటే ప్రజలందరి సంక్షేమం కోరాలి. ఈ కులం వాళ్ళంటే పడదు, ఆ కులం వాళ్ళంటే ఇష్టం, ఈ వర్గాన్ని చూసుకుంటే చాలు, ఆ వర్గాన్ని చూడక్కర్లేదు అంటున్నామంటే కుళ్ళిపోయిన వాళ్ళం మనం. సుధా కలశం లేదు మన దగ్గర. అమృత కలశం ఉందంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలని సమానంగా చూడాలి. బాధపడుతున్న వాడిని కాపాడటమే మన లక్ష్యం, తప్పితే మనవాడిని కాపాడుకోవడం కాదు. ఎంతసేపు ఇదే అమృత కలశ. ఇప్పుడు చెప్పండి, వెంకటేశ్వర స్వామి పాదాల్లో ఈ చిహ్నాలన్నీ ఉన్నాయంటే ఎందుకు ఉన్నాయి? ఆయన భూమండలాన్ని మొత్తం పరిపాలించేవాడు. అందుకే రేపు జరగబోయే కళ్యాణం ఏమిటి? శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాస కళ్యాణం. భూదేవి అంటే భూమండలం మొత్తం కదా, శ్రీదేవి అంటే భూమిని పరిపాలించడానికి అవసరమైన డబ్బు. భూమండలం లేకపోతే పరిపాలించడానికి ఏం లేదు, డబ్బు లేకపోతే పరిపాలించే అవకాశం లేదు. అంచేది శ్రీదేవి భూదేవి అంటే అర్థం వాళ్ళు ఏదో ఎక్కడో కూర్చునే విగ్రహాలు కాదండి, భూమండలం అంతా భూదేవి. దాన్ని పరిపాలించడానికి అవసరమయ్యే డబ్బే శ్రీదేవి. మనం శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణం చూస్తున్నామంటే మన భూమి మన దగ్గర ఉన్నది మనదేనా ఎవడదేనా ఆక్రమించామా? కబ్జా చేసేవాళ్ళు కళ్యాణానికి రావడానికి వీల్లేదు, చూసే అర్హతే లేదు. పక్క వాళ్ళ భూమి అంతా కొట్టేస్తావా? నువ్వు కళ్యాణానికి వచ్చి అత్యంతలు వేసుకున్నామంటే మేము బాగా చూసాం. నీ అత్యంతలు చూస్తుంది శ్రీదేవి రేపొద్దున్న, మొత్తం లాక్కుంటుంది అక్కడి నుంచి.
మనం చేసేది పాపమా పుణ్యమా అనేది ఆలోచన చేయకుండా కళ్యాణం చూసాం, అక్షంతలు వేసుకున్నాం, ఏం ప్రయోజనం దానివల్ల? పక్క వాళ్ళ భూములన్నీ ఆక్రమించిన తర్వాత భూదేవి కళ్యాణం చూసే అధికారం నీకెక్కడ? అసలు శ్రీదేవి కళ్యాణం, మన శ్రీ అంటే లక్ష్మీదేవి, మనం సంపాదించిన డబ్బు పవిత్రమేనా? మనం కష్టపడే సంపాదించామా? ఏదో ఎవరి సొమ్మైనా నొక్కేసామా? ఉన్న ఉద్యోగంతో సంతృప్తి పడ్డామా? బల్ల కింద ఏమైనా చేయబెట్టామా? బల్ల కింద చేయబెట్టాక శ్రీదేవి కళ్యాణం దేనికి నీకు? బల్ల కింద కళ్యాణం చేసుకో. ఉద్యోగాల్లో అక్రమాలు, వ్యాపారాల్లో అధిక లాభాలు విపరీతంగా వేసుకోవడం, మనమే శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణం, అక్షంతలు ఎత్తిమీద వేసుకోవడం, బియ్యం దండగవుతాయి, ఏం కలిసి వచ్చేది ఏం లేదు ఇక్కడ. ఇదే విమర్శ. ఇప్పుడు ఆత్మవిమర్శ అంటే ఇది, దేవుడు కళ్యాణం చూడడం దేనికి? రేపు ఇంకా ఎక్కువ మంది వస్తారు, ఎంతకంటే ఎక్కువ పుణ్యం కదా, అందుకని వస్తారు. వస్తారు అక్కడ అక్షంతల కోసం కొట్టేసుకుంటారు. ఇంకా నాకు వచ్చేసి అని నాకు వచ్చేసి మొట్టమొదటి నా నెత్తి మీదే వేసా, నా నెత్తి మీద 16 పడ్డాయి, నా నెత్తి మీద 12 పడ్డాయి, లెక్కలే అక్షంతలు కూడా. ఇవి దీనివల్ల కలిసి వచ్చేది ఏం లేదండి. మనం అనుభవిస్తున్న భూమి సక్రమమైందేనా? మన ఇల్లు మనం సక్రమంగానే కట్టుకున్నావా, సక్రమంగానే కొనుక్కున్నావా? లేకపోతే రోడ్డు ఆక్రమించి ఇల్లు కట్టేసి నువ్వు భూదేవి కళ్యాణం అంటే ఎలాగ? రోడ్డు ఎవరు, నువ్వెవరు ఆక్రమించడానికి? అది నెల్లూరు మొత్తానికి రోడ్డు, రోడ్డు మీద గుడి కట్టి ఇల్లు కట్టేస్తాం, పగల కొడతామని ఎవరన్నా వస్తే ఫోన్ చేయిస్తాం నాయకుల చేత, మనమే భూదేవి కళ్యాణం చూస్తాం. మనం చేసే అక్రమాలు మానం, కళ్యాణం చూస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం ఇక్కడ. అందుకే ఎన్ని చేసినా దేశంలో ధర్మము నీతి నిలబడదండి. మన మనస్సులో మార్పు రావాలి, అందుకోసమే మన ఈ ప్రవచనం. అందుకని భూమిని పరిపాలించేవాడు హృదయం అమృత కలశంలా ఉండాలి అంటే మన హృదయము అలాగే ఉండాలి. అటువంటి చిహ్నాలు కలిగిన వాడు భవ్యైకి అలంకృత తలవు, వాటి చేత అలంకృతమైనటువంటి నీ పాదాలు పరతత్వ చిన్నైకి, వీటి ద్వారా మనం పరతత్వాన్ని కూడా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా అమృత కలశం. అమృత కలశం ఎప్పుడు పుట్టింది? క్షీరసాగర మథనంలో పుట్టింది. క్షీరసాగర మథనం అంటే ఏమిటి? పాలసముద్రాన్ని మధించారంటే దేవతలు రాక్షసులు కలిసి మంథర పర్వతం వచ్చిందట, అది మునిగిపోతుంటే శ్రీ మహావిష్ణువు కింద తాబేలుగా మారేట దాన్ని పైకి లేపెట్ట ఇటు లాగారు అటు లాగారు మొత్తం మీద మథనం చేస్తే దాంట్లోంచి ఏం పుట్టేయండి? కల్పవృక్షం పుట్టింది, కామధేనువు పుట్టింది, ఉచ్చేశ్వరం పుట్టింది, అనేకం పుట్టాయి. చివరికి అమృతం పుట్టడానికి ముందు విషం పుట్టింది, విషం తర్వాత అమృతం పుట్టింది. ఈ క్షీరసాగర మథనం ఆంతర్యమేమిటో ఒక్క నిమిషంలో చూద్దాం. ఆ క్షీరసాగరం మన మనస్సే. క్షీరసాగర మథనం అంటే అర్థం అది. పాలసముద్రం మన మనస్సు. దేవతలు రాక్షసులు సముద్రాన్ని మధించారంటే అర్థమండి, మన మనస్సులో దైవీ గుణాలు ఉంటాయి, రాక్షస గుణాలు కూడా ఉంటాయి. ఆలోచించుకోండి, అందరి మనస్సులోనూ ఉంటాయి. ఒకప్పుడు మనం ఖచ్చితంగా సత్యానికి కట్టుబడి ఉంటాం, నిజమే చెప్పాలి నిజమే చెప్పాలి అనుకుంటాం, అంటే దైవీ గుణం నీలో ఉంది. ఇంకొకసారి ఏం చేస్తాం? అబద్ధం సత్యం చెబుతూ కూర్చుంటే జీవితం నడుస్తుంది ఏంటి? ఏదో నడిపించుకోవాలంటే నాలుగు అబద్ధాలు ఆడాలి, తప్పుతుంది ఏమిటండి? పెళ్ళాం బిడ్డలను పోషించుకోవడం కోసం అని ఇదో వంకపెట్టి అబద్ధాలు ఆడతావు అంటే రాక్షస గుణం ప్రవేశించింది. ఈ రెండు గుణాల మధ్యలో ఎప్పుడు ఘర్షణ నడుస్తూ ఉంటుంది మన అందరి మనస్సులో. అందుకే ఎవరి మనస్సును వారు పరిశీలించుకుంటే వేరే దైవారాధన అవసరం లేదండి. నాకేం మొహమాటంలా, ఈ పని చేసి చూడండి. మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ మనస్సులో చెలరేగుతున్న ఆలోచనలేవి? మంచివేవి చెడ్డవేవి? మీరే ఆలోచించండి, మీరే ఆలోచించండి. అదే ఆరాధన, అదే ఆలోచన. అక్కడ తత్వం దొరికిపోతుంది. మన మనస్సులోంచి ఈ ప్రపంచం అంతా పుట్టింది. ఆ దైవీ మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనల మధ్యలో ఘర్షణే దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని మధించారు అంటే అర్థం. మనస్సును మధించాలి. మంచి ఆలోచనలు ఉంటాయి, చెడ్డ ఆలోచనలు ఉంటాయి, మధిస్తూ ఉంటాయి, మధించడమే. అప్పుడేం పుడుతుంది? మంచి చెడ్డ రెండు మధించినప్పుడు అందులో కామధేనువు అన్ని కోరికలను తీర్చావు, చింతామణి పీఠం కోరికలను తీర్చే పీఠం, రాజకీయ పదవులు, కామధేనువు పెద్ద పాడి పరిశ్రమ, కల్పవృక్షం మొత్తం ఉద్యానవనాలు తోటలు అన్నీ అన్నీ పుడతాయి. దాంతోపాటు వెంటనే ఏం పుట్టింది? విషం పుట్టింది. అంటే నీ మనస్సును మధించుకుంటే విషం, జీవితంలో విషం, సమాజంలో విషం మన మనస్సులోంచే వచ్చింది అని అర్థమైపోతుంది మధించుకుంటే. మనం అందరం చెప్తూ ఉంటాం రాజకీయాలు కుళ్ళిపోయాయి, రాజకీయాలు కుళ్ళిపోయాయి, రాజకీయాలు కుళ్ళిపోయా ఉంటాయి. రేపు పొద్దున్న ఏదైనా మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చాయనుకోండి, నాకు ఎంత ఎత్తావో, నాకు ఎంత ఎత్తావో, ఏమి ఇవ్వకుండా ఓటేస్తామేటి, ఎక్కడ కుళ్ళిపోయాయి, నువ్వు చేయి చాపట్టి కుళ్ళిపోయాయి. ఒక నాయకుడు ఎవడైనా మన దగ్గరికి నేను డబ్బులు పంచిపెడతానని వచ్చిన వెంటనే గోప చెళ్ళు అనిపించబట్టే నువ్వెవడు ఇవ్వరా నాకు డబ్బులు ఇవ్వడానికి, నాకు ఇష్టమైతే వేస్తా లేదు పో, అసలు డబ్బులు పంచడానికి సిగ్గులేదు నీకు అని అడగలగాలండి. ప్రజల్లో ఆ చైతన్యం వస్తే రాజకీయాలు మొత్తం బాగుంటాయి, రాజకీయాలు మొత్తం బాగుంటాయి.
అంచేది డబ్బులు పంచడం అనే విషయం కూడా మనం మన మనస్సులోంచే పుట్టింది, మన కోరిక నుంచే పుట్టింది. అంచేది నాయకులు ఎలా తయారయ్యాలంటే మనం ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఎన్నికలు రాగానే డబ్బులు ఇచ్చేస్తే అయిపోయాయి. అందుకోసం కోట్ల రూపాయలు ముందే సంపాదించి పెట్టుకుంటే అయిపోయాయి. ఇప్పుడు ఎవరి వల్ల చెడిపోయాయి, ఎవరి వల్ల ఎవరు చెడిపోయారంటే ఎవరు తెలుస్తారు? ఆ పక్క వాళ్ళు తీసుకోలేదా అండి, పక్క పేట వాళ్ళు తీసుకోలేదా, ఆ కులం వాళ్ళు తీసుకోలేదా? అందరూ తీసుకున్నా మనం మానేయలేమా అండి? అందరూ తీసుకోవచ్చు, మనం మానేయలేమా? మన వరకైనా పవిత్రంగా ఉండలేమా? నెల్లూరు నెల్లూరు మొత్తం పవిత్రమైంది అని నీకు చెప్పాక ఓ ఉత్తరం ఇచ్చాక అప్పుడు నువ్వు పవిత్రంగా ఉంటావా నాయన? జరిగే పనేనా? నీ అంతటి నువ్వు బాగుండడానికి మొత్తం నెల్లూరు అంతా బాగుపడాలా? ఇది ఎగ్గొట్టే వ్యవహారం, ఇది ఎలాగూ బాగుపడదు. కాబట్టి తోసేయడం అంతే. మనం ఒక్కళ్ళు అనుకుంటే అవుతుందా? మనం చేస్తే అవుతుంది, అవుతుంది, ఒక్కళ్ళ వరకైనా అవుతుంది. అప్పుడు రాజకీయాలు బాగుంటాయి. అంచేత కామధేనువు మన మనసులోనే పుట్టింది, విషము మన మనసులోనే పుట్టింది. విషం పుట్టాకే అమృతం పుట్టింది, గమనించండి. అంచేత జీవితంలో భయంకరమైన విషాన్ని భరించగలిగితేనే అమృతం దొరుకుతుంది. కష్టాలు లేకుండా ఎవడికి సుఖం రాదు. కష్టాలు అనుభవానికి వచ్చి అనుభవం మీద మనసు గట్టిపడ్డాక రాటు తేలాక అప్పుడు సుఖం వస్తుంది. కష్టపడకుండా ఎవడికి సుఖం రాదండి. ఇదే క్షీరసాగర మతం. అందుకని మనస్సును క్షీరసాగరం చేసుకోండి, ఈ వీటితో బధించండి. భవ్యేయుల అలంకృత తలవు పరతత్వ చిన్నైహి అంచేత పరతత్వం కూడా ఇందులోనే ఉన్నాయి, శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల్లోనే ఉన్నాయి. ఇంకో మాట చెబుతున్నాడు ఆ పాదాల గురించి. సప్రేమభీతి కమలాకర పల్లవానాం సంవాహనేపి సబదిక్రమమాదధానౌ కాంతావవాంగన సగోచరసౌ కుమార్యౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. కమలాకర పల్లవాభ్యాం, లక్ష్మీదేవి ఎప్పుడు మహావిష్ణువుకు పారసేవ చేస్తూ ఉంటుంది. మన సంప్రదాయంలో అంతే విగ్రహం. క్షీరసాగరంలో విష్ణువు పడుకుని ఉంటే లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గరకు వచ్చిన పాదాలు ఒత్తుతూ ఉంటుంది. నాకు అనుమానంగా ఉంది, ఈయన ఏమైనా ఆర్థోపెడిక్ పేషెంటా? ఎప్పుడూ కాళ్ళ నొప్పులేనా? అసలు ఆ నొప్పులు తీరడం అనేది ఉండదా? ఏంటండి విష్ణుమూర్తి అలా పడుకోవడమా? ఎప్పుడు ఈవిడ ఒత్తుతూనే ఉండడమా? దేశంలో ఎక్కడ ఏ భార్య భర్తల మధ్యలో ఇంత వ్యవహారం చూడడం లేదు ఈ మధ్యన ఓ 50 ఏళ్ళుగా. మరి అక్కడెందుకు అలా ఉంటారండి? అంటే దీని వెనకాల ఖచ్చితంగా ఓ తత్వం ఉంది. విష్ణుమూర్తి కాళ్ళ నొప్పులు ఏమి ఉండవు. ఏంది, ఎక్కడ తిరిగాడు ఆయన? ఏం తిరిగాడు? డబ్బు మనకి పాదసేవ చెయ్యాలి, దాని ఉద్దేశం అది. అక్కడ డబ్బుకు నువ్వు పాదసేవ చెయ్యకూడదు, అది సారాంశం. డబ్బు మనకి పాదసేవ చెయ్యాలి. లక్ష్మి అంటే డబ్బు, భార్య స్త్రీ అనే మాటలు కాదు అక్కడ. ఇది తెలియని వాడు ఏమంటాడు, ఏ వామపక్షవాదులు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హిందూ మతంలో ఈకలు పీకడమే పని, ఇతర మతాలు జోలికెళ్ళే ధైర్యం వాళ్ళకి లేదు. మన మతాన్ని ఏమంటారు, అదిగోనండి ఆడదాన్ని అక్కడ కూర్చోబెట్టి పారసేవ చేయించుకుంటున్నాడు, హిందువులు దేవుళ్ళు అందరూ ఇంతేనండి, స్త్రీలకేం గుర్తింపు లేదని ఇదో మాట పారేస్తాడు. ఇక్కడ అదో సముద్రంలో కాకిరెట్ట, వీడి రెట్టకు మనం భయపడేది ఏం లేదు. ఇక్కడ వాడికి తత్వం తెలియదు. మరి విష్ణుమూర్తి అయితే భార్య చేత పారసేవ చేయించుకున్నాడు, మరి శివుడు సగం దేహం ఇచ్చాడు, మరి దానికేమంటావు? మరి ఏ మతంలోనూ కనపడదే సగం దేహం దేవుడు భార్యకి ఇచ్చినట్టుగా మన మతంలో ఉంది కదండి, చెప్పమనండి జవాబు. బ్రహ్మదేవుడు నాలుగు మీద పెట్టుకున్నాడు భార్యని, సరస్వతీదేవిని. అంటే ఆవిడ అనుమతి లేకుండా మా అట్టాడు పాపం. నాలుగు ముఖాలు ఉంటే ఏం ఉపయోగం, పెళ్ళం పెర్మిషన్ ఉండాల్సిందే, ఎన్ని ముఖాలున్నా సరే. ఇప్పుడు దీనికి ఏమంటారు, భార్యకి లోకు పోయాడంటారా? దాన్ని ఏమో భార్యకి భార్యను దాసీ అర్థం లేని మాటలు ఇవన్నీ, అసలు తత్వం తెలియక సరస్వతి వాక్ గురూపిన వాక్కు నాలుక మీద ఉంటుందండి, చెవి మీద వెంట్రుక మీద ఉంటుందా? అమ్మవారు శక్తి స్వరూపిణి, శివుడు భార్య, అమ్మవారు శక్తి స్వరూపిణి. శక్తి ఎక్కడ ఉంటుంది, శరీరం అంతా వ్యాపించి ఉంది, పురుష శక్తి స్త్రీ శక్తి, అందుకని సగం అర్ధనారీశ్వరు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి సేవ చేయడంలో ఉద్దేశం భార్య స్త్రీ సమస్య కాదు అక్కడ, డబ్బు. డబ్బు నీకు పాదసేవ చెయ్యాలి, నీవు నువ్వు డబ్బుకి పాదసేవ చేయొద్దు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే జీవితం అంతా నీతిగానే ఉంటాం, నీతిగానే ఉంటాం, అనుమానం లేదు. మంచి నీతి ఎందుకు తప్పుతామండి? మనలో చాలామంది ఏమనుకుంటామంటే ఇష్టం లేని పని కూడా ధర్మం కాకపోయినా సరే డబ్బు ఇవ్వగానే చేసేస్తాం. అంచేది డబ్బుకు నువ్వు పాదసేవ చేసావు అక్కడ. కుదరదండి, అదేంటండి అదేంటండి అలా కుదరదండి అంటాడు. అలా కాదని అక్కడ 100,000 రూపాయలు అక్కడ పెట్టగానే సర్లేండి, మరి మీరు ఇంత అభిమానంగా అడుగు, అభిమానంగా ఏమి అడగట్టు, 100,000 పెట్టి అడిగారు. అభిమానంగా అడగడం ఏంటి, మాట పడిపోయింది వెంటనే. సరే మీరు పరిగెట్టుకుని వచ్చారు, మీరు వారిని కూడా తీసుకుని వచ్చారు, ఇదంతా నాటకాలు, నాటకాలు ఇవి. లంచం తీసుకుంటామని చెప్పరాదా, డబ్బు ఇస్తే కానీ పనిచేయాలని చెప్పరాదా, ఎందుకు వచ్చిన కూడా ఇది
ఇతరులు ఎరుగకుండా ఈశ్వరుడు ఎరుగడా? అవతల మనిషి తెలియపోవచ్చు, మనకు తెలియపోవచ్చు, భగవంతుడు తెలియదండి నువ్వు లంచం తీసుకుంటున్నావని. అంతకుముందు వరకు పని చేయవా, డబ్బులు ఇస్తే పని చేస్తావా? పోనీ వాను ఊరికే చేస్తున్నావా, జీతం తీసుకుని చేస్తున్నావు కదా. ఎక్కడి నుంచి ఏ సమాజం మారుతుందండి? మనలో ఏ మార్పు రాకుండా మన దేవతా స్తోత్రాలన్నీ వింటూనే ఉంటాం, దేవతలను కొలుస్తూనే ఉంటాం. ఏమండి లక్ష్మీదేవిని ఏ రకంగా పూజ చేస్తే డబ్బులు బాగా వస్తాయి? ఎందుకు వచ్చిన డబ్బులు చాలదా? డబ్బు ఎక్కువగా ఇంట్లో పెరగడం అంటే మొహమాటం లేకుండా ఒక మాట చెబుతున్నా, దయచేసి గుర్తుపెట్టుకోండి. అక్రమంగా డబ్బు మన ఇంట్లో పెరుగుతోంది అంటే దేవుడు విగ్రహానికి దుమ్ము బట్టినట్టే. తక్షణం దులిపేయాలి, తక్షణం దులిపేయాలి, తక్షణం దులిపేయాలి. మీరు పూజించే దేవుడు విగ్రహానికి దుమ్ము పడితే మీరు ఊరుకోగలరా, చూడగలరా? మంగళవారం శుక్రవారం అని ఊరుకుంటారా? చీర కొంగు బట్టి తుడిచేస్తారు వెంటనే. ఎందుకంటే దేవుడు విగ్రహాన్ని అలా చూడలేమమ్మా. మన మొహాలు అయితే చూసుకోవచ్చు, దేవుడు విగ్రహాన్ని చూడలేం. లక్ష్మీదేవి బొమ్మ దుమ్ము పట్టి కిటికి తీయద్ది అంటే తీశారు, దుమ్ము పట్టేసింది అని ఏదో చేసేస్తాం. అక్రమంగా డబ్బు ఇంట్లో చేరుతోంది అంటే దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టే. అంచేత లక్ష్మీదేవి పాదసేవ చేయడం అంటే అర్థం అది. అందుకని ఆ పాదసేవ చేస్తూ డబ్బు లోకాన్ని పాలించేటువంటి మహాదేవుడికి, దేవదేవుడికి సేవ చేయాలి తప్ప దేవదేవుడు డబ్బుకి సేవ చేయరు. మనం కూడా జీవితంలో డబ్బు కోసం తాపత్రయపడద్దు, ప్రేమ కోసం తాపత్రయపడాలి, ఆత్మీయత కోసం తాపత్రయపడాలి, అనుబంధం కోసం తాపత్రయపడాలి. డబ్బు ఉంటుంది పోతుంది, వేళ అనుబంధాలు దూరంగా అయిపోట్లా. ఏ ఇంట్లో తల్లి తండ్రి కూర్చొని పిల్లల చేత సేవ చేయించుకునేది కనపడ్డంలా ఎక్కడా కూడా. అమ్మా నాన్న ఎవరిని పలకరిద్దామని వాళ్ళు వేరే చోటు ఉంటారు, వీళ్ళు వేరే చోటు ఉంటారు. వీడైతే ఓల్డేజ్ హోమ్లో భారేస్తారు పట్టుకెళ్ళి. ఎందుకంటే భారం భారం, ఎవరికి ఏ సేవ చెయ్యం మనం. మాకు ఉద్యోగాలండి, మాకు ఖాళీ లేదండి. ఏ పూర్వం వాళ్ళకి ఉద్యోగాలు లేవో వాళ్ళు సంపాదించుకోలేదా? అసలు మీ ఉద్యోగాలు, మీ చదువులు అన్నీ మీ తల్లిదండ్రుల వల్లే వచ్చాయి కదమ్మా. వాళ్ళు లేకుండా మీరు ఎలా పుట్టారు, మీకు ఉద్యోగాలు ఎలా వచ్చాయి? అసలు ఇవాళ తల్లి భారమైందా, తండ్రి భారమైందా? దేవుడి గుళ్ళోకి మాత్రం ఇద్దరు అన్నం పెడతామా? సిగ్గుండక్కర్లేదా? అమ్మా నాన్నని ఇంట్లో పెట్టుకుని సేవ చేయని వాడికి గుళ్ళోకి వెళ్ళే అధికారం కూడా లేదండి, గుళ్ళోకి వెళ్ళే అధికారం లేదండి. మహాపాపం కింద లెక్క. తల్లిదండ్రులకి సేవ చేయలేని వాళ్ళ మనం దేవుడికి ఎందుకంటే సేవ చేయడం? రాతుబొమ్మ గుళ్ళో కూర్చున్నట్టు సేవ చేస్తారా? తల్లిని తండ్రిని బయటకు తోలేస్తామా? ఏదో వంక పెడుతూ ఉంటాం, పైగా అన్నదమ్ములు పంచుకోవడమా? మూడు నెలల వాడు, మూడు నెలల వీడు, ఏం పంచుకుంటారండి? ఆవిడ పంచుకోలేదే పిల్లల్ని అలాగా. మనం ఎలా పంచుకుంటామండి? మూడు నెలలు కాగానే పైగా అన్నయ్య తీసుకెళ్ళిపో అని వీడే ఫోను. మరి వాడు కాదు ఫోను, అమ్మని పంపించమని వీడే ఫోను. ఈ ఆలోచన కలిగిన పురుషులు, వాళ్ళని ఆలోచనకు ప్రేరేపిస్తున్న స్త్రీలు ఇద్దరూ కూడా మారితే తప్ప సమాజంలో మార్పు రాదు. మన తల్లిదండ్రులు మనం చూడకపోతే ఎవరు చూస్తారండి? మొత్తం అమెరికన్ కల్చరు, ఇంగ్లాండ్ కల్చర్ వచ్చేసింది ఇక్కడికి. మన వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు, అవి వీళ్ళు వింటూ ఉంటారు ఇక్కడ. కానీ అక్కడ మరి అమెరికాలో నేను చూశాను మూడుసార్లు వెళ్ళినప్పుడు, వృద్ధుల పట్ల ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుంటుందండి. వాళ్ళకి బర్త్డే గ్రీటింగ్స్ కూడా గవర్నమెంట్ చెబుతుందండి, వచ్చి గవర్నమెంట్ డేట్లు నోట్ చేసుకుని పొద్దున్న సాయంత్రం వృద్ధులకి బ్రెడ్ అండ్ అన్నీ ఇస్తారండి. అమెరికాలో చూశాను నేను, వ్యాన్లో వచ్చి ఇస్తారు. ఇక్కడంత లేదు కదమ్మా, మరి మనమే చేసుకోవాలి కదా. అంచేత డబ్బు కంటే ఎక్కువ అనుబంధానికి, ఆత్మీయతకి మనం ప్రాధాన్యం ఇవ్వాలి అంటే డబ్బు చేత మనం సేవ చేయించుకోవాలి, కానీ మనం డబ్బుకి సేవ చేయకూడదు. అందుకే విష్ణుమూర్తి పాదాలు లక్ష్మీదేవి ఎలా ఒత్తుతుందట, సప్రేమభీతి కమలాకర పల్లవానాం. ఓ పక్క ప్రేమగా ఒత్తుతూనే భయపడుతుంది, ఎందుకంటే ఎప్పుడు మానేయమంటాడో, ఎప్పుడు మానేయమంటాడో, పో అంటాడేమో, కోపం వస్తుందేమో. అంటే ఆవిడికి ఆ పాదసేవ విడిచిపెట్టడం ఇష్టం లేదు. ఎందుకని, విష్ణుమూర్తి ధర్మాత్ముడు, విష్ణుమూర్తి దైవం, విష్ణుమూర్తి దశావతార మూర్తి, ఈయన్ని సేవించడమే నా భాగ్యమని డబ్బు భావిస్తోంది అక్కడ. నువ్వు ధర్మాత్ముడు అయితే డబ్బు నిన్ను సేవిస్తుంది, నువ్వు అధర్మాత్ముడు అయితే నువ్వే డబ్బు సేవించాలి. ధర్మంలో ఉందంతా కూడా. సప్రేమభీతి కమలాకర పల్లవానాం సంవాహనేపి సపది క్రమమాదధానవ్. అంత నెమ్మదిగా ప్రేమగా ఎక్కడ పాదాలు కందిపోతాయో అన్నట్టుగా ఆవిడ సేవ చేస్తున్నా సరే, కాసేపటికి వెంకటేశ్వర స్వామి పాదాలకు చెవట పట్టింది. సంవాహనేపి అలాగే సంవాహనం చేస్తున్న సపది వెంటనే క్లమం ఆదధానవ్ అలిసిపోయినట్టుగా పాదాలకి చెమట పట్టింది. అంటే ఎందుకని, ఇంత డబ్బు దగ్గర ఉందా, సేవ చేస్తున్నారా, ఆయన పాదాలకి చెమట పట్టిందా. విష్ణుమూర్తి పాదాలంటే ఎవరండి? త్రిపాదస్య అమృతం భువి.
ఒక పాదంతో ఈ భూమండలం మొత్తం ఆక్రమించాడు బలిచక్రవర్తి కథలు. ఆయన మూడు పాదాలు అంతరిక్షంలో ఉన్నాయి అన్నారు. విష్ణుమూర్తి పాదము అంటే ఈ లోకం, లోకానికి చెమట, పాదానికి చెమట పట్టింది అంటే అర్థం లోకంలో కొంతమంది దుఃఖపడుతున్నారు. స్వామికి తెలిసింది, స్వామికి తెలిసింది, వాళ్ళ కన్నీళ్లు ఆయన పాదాల్లో చెమటగా మారాయి. అది మహాకవి ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యుల ఊహ. ఇది వెంకటేశ్వర సుప్రభాతం, వెంకటేశ్వర ప్రపత్తి. ఇంత కవిత్వం ఉంది. లోకంలో ఎక్కువ మంది దుఃఖపడుతూ ఉంటే స్వామివారి పాదాలకి చెమట పడుతుంది. ఈ కన్నీళ్ళు అక్కడ చెమటగా మారుతాయి అంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, స్వామి మమ్మల్ని ఇలా ఏడిపించుకు తింటున్నారయ్యా, మేము బతకడానికి లేదయ్యా, ఇక్కడ నువ్వు తప్పితే ఎవరూ దిక్కులేరయ్యా అని ఏడుస్తున్నారు. ఈ కన్నీళ్ళు ఆయనకి చెమటగా మారాయి. విష్ణుమూర్తి కళ్ళ వెంట ఎప్పుడూ నీళ్లు రావు, పాదాల వెంట చెమట వస్తుంది. అప్పుడు లోకరక్షణ కోసం ఆయన రామావతారమా కృష్ణావతారమా ఏ అవతారం ఎత్తాలో ఆలోచిస్తారు. అంత సుకుమారంగా ఉంటాయి. అంతేకాదు కాంతా వవాంగ్మన సగౌచ రసౌ కుమార్యౌ కాంతౌ చాలా మనోహరంగా ఉంటాయి. అందుకే గుళ్ళోకి వెళ్ళినప్పుడు లేదా మన ఇంట్లో పూజామందిరం దగ్గర ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే మీ దృష్టి కాసేపు ఆ పాదాల మీదే పెట్టండి, కథలు ఇవ్వకండి. దేవుడు పూజ చేయడం అంటే అది దృష్టి పాదాల మీద ఉండాలి. ఆ నామాలు చదువుతున్నా సరే, మనస్సులో చదువుకున్నా సరే, కళ్ళు తెరిచి పాదాలకేసి చూడండి. తర్వాత క్రమంగా చూపు మోకాళ్ళ మీదకి, ఊరువుల మీదకి, నాభిస్థానం మీదకి, అలాగే వక్షస్థలం ముఖం అలా నెమ్మదిగా అలా పెంచుకుంటూ వెళ్ళిన చూపుని నఖ శిఖ పర్యంతం అంటారు. దీన్ని నఖ అంటే గోళ్ళు, శిఖ అంటే జుట్టు కోస. దేవుడు విగ్రహానికి పూజ చేసే విధానం ఇది. పువ్వులు పెట్టేయడం, ఆకులు పెట్టేయడం కాదు, మన చూపుని కింది నుంచి పైకి, మళ్ళీ పైనుంచి కిందికి, మళ్ళీ కింది నుంచి పైకి. ఇప్పుడు మనస్సు లగ్నం కాకపోవడం ఉండదు, ఎప్పుడూ చూపు అక్కడే ఉంది. ఖచ్చితంగా మనం దేవుడికే చూస్తుంటే దేవుడు మనకే చూస్తూనే ఉంటాడు. మీరు గుళ్ళో విగ్రహం చూడండి, ఎదురుగా ఇలా చూస్తూ ఉంటుంది. ఎదురుగా వచ్చిన వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని చూడాలి. అంటే దేవుడు ఏం చెబుతున్నాడు మనకి, నా ఎదురుగా నిలబడండి అయ్యా, నేను ఎప్పుడూ చూస్తూనే ఉన్నాను, నువ్వు నన్ను చూడడం లేదయ్యా, నేను చూస్తూనే ఉన్నానయ్యా, నేను నా చూపు నీ మీద పడాలంటే ఎదురుగా రావయ్యా, మరి నువ్వు నీ లోపమే నన్నంటే నేను విగ్రహాన్ని, నేను కదలలేను కదా, నువ్వు రా ఎదురుగా, నేను చూస్తూనే ఉన్నా. అంటే దైవానుగ్రహం ప్రసరించని సమయం లేదు. వివేకానందుడు చెబుతాడు, మహానుభావుడు, దైవానుగ్రహం అనేది గాలి లాంటిది, ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంది. కానీ నదిలో పడవ మీద ప్రయాణం చేసేటప్పుడు తెరచాప ఎత్తాలి కదా, తెరచాప ఎత్తకుండా గాలి లేదు, గాలి లేదంటే ఎలాగండి? పడవ సుఖంగా వెళ్ళాలంటే తెరచాప ఎత్తాలి. అప్పుడు ఆ వాలుగాలి నీకు తెరచాపకు తగిలి పడవ కాస్త ముందు గడుతుంది. భగవద్ అనుగ్రహం గాలి లాంటిది. తెరచాప ఎత్తడమే మన భక్తి, మన పూజ, మన వైరాగ్యం, మన ప్రయత్నం. మనం ప్రార్థన చేస్తే భగవంతుడు కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది శ్లోకంలో చెబుతున్నాయి. కాంతౌ అంత ఆకర్షణీయంగా ఉన్నాయి. అంతేకాదు అవాంగ్ మనస గోచ రసౌ కుమార్యౌ, వాక్కు కానీ మనస్సు కానీ అందనంత సుకుమారంగా ఉన్నాయి. భగవత్ పదార్థాన్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం, తెలుసుకోవాలి. అందుకే నేను పుస్తకాలు చదవమని చెబుతున్నా. శంకర సాహిత్యం, శంకరాచార్య సాహిత్యం తెనాలి. మీకు మన విజయవాడ పక్కన ఉండే తెనాలి సాధనా గ్రంథ మండలి వారు 21 సంపుటాల్లో వేశారు. అంతా భగవత్ తత్వమే. మహానుభావుడు 153 రచనలు చేశాడు, 24 భాష్యాలు, 72 స్తోత్రాలు, 57 ప్రకరణ గ్రంథాలు. స్తోత్రాలు అందరికీ అర్థమవుతాయి, ప్రకరణాలు భాష్యాలు కొంచెం కష్టం కానీ స్తోత్రాలు అందరికీ అర్థమవుతాయి. భజగోవింద స్తోత్రం, కనకధారాస్తవం అన్నీ వెంకటేశ్వర స్వామి మీద కూడా ఉన్నాయి. గోవిందనామాల దగ్గర నుంచి అన్నీ రాశాడే. అటువంటి గ్రంథం వాడు దగ్గర పెట్టుకుని రాత్రి పడుకోబోయే ముందు చదవాలి. భగవతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అయినా ఎంత చదివినా అర్థం కాని తత్వం అది. కానీ భక్తితో మనం మనస్సులో కనుక జపం చేస్తే అంతా నీకు ప్రత్యక్షమై సాక్షాత్కారం అయిపోతుంది. అంచేత అవాంగ్ మనస గోచర సౌకుమార్ జో, నీ వాక్కులకి అందదు, మనస్సుకు అందదు, కానీ భక్తితో జపం చేస్తే అందుతుంది ఖచ్చితంగా. ఆ ప్రయత్నం చేయండి అన్నారు. ఎటువంటి వా పాదాలయ్యా, విష్ణో పదే పరమయుత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సైతి భోగ్యతయాప్యుపాత్తౌ భూయస్తేతి తవ పాణి తల ప్రతిష్టౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. విష్ణో పదే పరమః తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరజః దివీవ చక్షురాతతం అని గుళ్ళో చదివే మంత్రపుష్పంలో ఉంటుంది. మహానారాయణోపనిషత్తులో కూడా ఉంటుంది. భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి పదాన్ని మించినటువంటి స్థానం లేదు. అంతిమంగా మనం చేరుకోవలసింది అదే. విష్ణోపర తద్విష్ణో పరమం పదకం, ఆ మహావిష్ణువు యొక్క పరమపదాన్ని
పశ్యంతి సూరయక, పండితులైన వారు, జ్ఞానులైన వారు, యోగులైన వారు ఎప్పుడూ చూస్తున్నారు అన్నాడు. ఎప్పుడూ చూడడం అంటే ధ్యానమే, జపమే. ఎప్పుడూ చూడాలంటే అదే. పూజ ఎప్పుడూ చెయ్యలేం, సేవ ఎప్పుడూ చెయ్యలేం, పారాయణలు ఎప్పుడూ చెయ్యలేం, కానీ జపం ఎప్పుడైనా చేయగలం. జపంలో కూడా మూడు రకాలు ఉంటాయి. మీరు పైకి వినపడుతుండగా నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనడం ఒక రకం, ఇది బహిరంగ జపం. కానీ ఇతరులకు వినపడకుండా మనకి మాత్రమే వినపడేలాగా చేయడం రెండో రకం. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ, అది మనకి మాత్రమే వినపడుతుంది, ఎవరికీ వినపడదు. పెదవులు కదులుతూ ఉంటాయి, పక్కవాడికి వినపడదు. అది రెండో రకం. దానికంటే ఇది ఉత్తమం, దానికంటే కూడా ఉత్తమమైంది ఉంది. పెదవులు కూడా మూసేసి పద్మాసనంలో కూర్చుని హాయిగా రెండు చేతులు సుఖంగా దాని మోకాళ్ళ మీద పెట్టేసి మనస్సును పూర్తిగా లగ్నం చేసి కళ్ళు మూసుకుని వేరే ధ్యాస లేకుండా ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కట్టి పారేసి వీలైతే దూరంగా పారేసి గది తలుపు చెడత కూడా వేసేసి కూర్చుని చేయాలి. అది మానసిక జపం. ఈ మానసిక జపాన్ని రోజు ఒక అరగంట చేయండి. మీరు అరగంట చేయండి, ఆరు నెలల్లో మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, మీ దుఃఖాలన్నీ తీరిపోతాయి. మన దుఃఖాలు తీర్చగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. మానవ మాత్రుల్ని దయచేసి నమ్మద్దు. దేవుణ్ణి నమ్మి చెడినవాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా లేడు. అనవసరంగా మనుషుల్ని నమ్మకండి. మాకు వారేనండి వీరేనండి ఎవ్వరు లేరు. వారు వీరు అంతా వెంకటేశ్వర స్వరూపమే. నువ్వు డైరెక్ట్గా దేవుణ్ణి నమ్మరాదా? ఎందుకు వచ్చిన గొడవ ఈ వయో మీడియా అంతా వాణ్ణి నమ్ముకుని వీణి నమ్ముకుని? మేము ఆ గురువుగారిని నమ్ముకున్నామండి. మా పిల్లకి పెళ్లి సంబంధం ఆయనకి చూశారు, నాకు అర్థం కాదు. వాడు సన్యాసి, నీ పిల్లకి పెళ్లి సంబంధం చూడటం ఏంటమ్మా? నీ పిల్ల బతుకు కూడా సన్యాసమే అవుతుంది. సన్యాసులు పెళ్లి సంబంధాలు చూడటం ఏంటండి? పని లేక నీకు పని లేదా? ఏం లేదు, వాళ్ళు వదిలేసిన భారాలు మళ్ళీ పెంచుకుంటారు. ఇక్కడ భక్తులకి పెళ్లి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళకి హాజరయ్యి అక్షంతలు ఇచ్చి సన్యాసం అంటే హాజరు అవ్వకూడదు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. శుభం లేదు అశుభం లేదు, దేనికి సన్యాసి రాకూడదు. ఆయన జపం ఆయన చేసుకోవాలి. మన ఇంటికి ఆయన రావడం ఏంటంటే అర్థం లేకుండా రాకూడదు. అలాగా ఎందుకు వస్తున్నారు? ఆశ్రయించే వాళ్ళు ఎక్కువయ్యారు, వాళ్ళకి సరదాగా ఉంది. మాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని సినిమా యాక్టర్ ఫ్యాన్స్కి సన్యాసి ఫ్యాన్స్కి తేడా లేదా? మాకు ఇంతమంది అభిమానులు ఉన్న శిష్యులు ఉన్నారని వీడు శిష్యులు అంటారు, వాళ్ళు ఫ్యాన్స్ అంటారు, తేడా ఏముంది అక్కడ? ఎందుకు ఒకరికి శిష్యులు కావాలో మనం మొహమాట లేకుండా నాతో సహా ఎవరిని మీరు గురువుగా భావించకండి. నాకెవరూ శిష్యులు లేరు, నేనెవరికి గురువును కాదు. నాకు తెలుసున్నది మీకు పంచడానికే ఇక్కడికి వచ్చా. ఈ తెలుసున్న దాంట్లో మీ కాళ్ళ మీద మీకు నిలబడే ధైర్యాన్ని ఏమాత్రం అందించగలిగినా నా జన్మ ధన్యమైనట్టు లెక్క, నా జన్మ ధన్యమైనట్టు లెక్క. మీ ఇంట్లో మీరు ఉండాలి, మీ బతుకు మీరు పరిష్కరించుకోవాలి. మళ్ళీ నాకు ఫోన్ చేసి సమస్యలు చెప్పద్దు. ఇక్కడ నా సమస్యలు నాకు ఉన్నాయి. ఎవడో అతీతుడు కాదండి సమస్యలకి. ఇక్కడ మరి ఎవడన్నా దొరికితే వాడిని ఎత్తి మీద భారద్దామని చూద్దాం. అందుకే దొంగస్వాములు దొంగబాబాలు తయారైపోతారు ఎక్కడికక్కడ. మన బలహీనత వాడు సొమ్ము చేసుకుంటున్నాడు. దేవుడు పరిష్కరించలేని సమస్య మానవ మాత్రుడు వీళ్ళు పరిష్కరిస్తారండి. అందుకని దేవుణ్ణి నమ్మి చెడిన వాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు లేడు. మనుషుల్ని కాదు నమ్మవలసింది, భగవంతుణ్ణి. మనుషుల్ని నమ్మినా భగవత్ స్వరూపులుగానే నమ్మాలి, దైవం మానుష రూపేణ. ఆ దైవం మళ్ళీ మనకు చేసే సాయం మనిషి రూపంలోనే చేస్తాడు. ఎందుకంటే ఆయన వచ్చి దిగొచ్చి నేనయ్యా వెంకటేశ్వర స్వామిని గ్లాడ్ టు మీట్ యూ అని చేయి షేక్ హ్యాండ్ ఇవ్వడు. ఇక్కడ ఆయనకి అంత కర్మ లేదు. ఇక్కడ మన బంధువుల్లోనో మన మిత్రుల్లోనో మనకి పరిచయం ఉన్న వాళ్ళనో ఎవరినో మన ఇంటికి పంపించి ఉపాయం చెప్పిస్తాడు. ఇది ఎందుకు జరిగింది? ఆయన దైవల్లే జరిగింది. దైవం మానుష రూపేణ అంటే అర్థం. ఈ మనిషి కూడా నిమిత్త మాత్రుడే, సాయం చేసింది ఆయనే. అందుకని విష్ణోపదే పరమ ఆ భగవత్పాదాలను మించింది లేదు. యౌ మధ్వ ఉత్సైతి భోగ్యతయాప్యుపాత్తౌ తద్విష్ణో పరమం పదమున 14 లోకాలకు పైన అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది అధోలోకాలు 7 భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు 7 కలిపితే ఒక బ్రహ్మాండం అనుకుంటే బ్రహ్మాండానికి అవతల ఉండేటువంటి పాదాలు మనం చేరుకోగలమా? చేరుకోలేము. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు? యౌ మధ్వ ఉత్స ఇతి భోగ్యతయాప్యుపాత్తౌ. వెంకటేశ్వర ఆలయంలో రేపు శ్రీనివాస కళ్యాణం జరిగే చోట మన రాజరాజేశ్వరీదేవి ఆలయంలో ప్రతి ఆలయంలో భగవత్ పాదాల రూపంలో ఆ మహావిష్ణువు యొక్క పాదాలే ఉన్నాయి. మీ ఊరు గుళ్ళో దేవుడు పాదాలు చూసినా చాలు, విష్ణుమూర్తి పాదాలు చూసినట్టే. బ్రహ్మాండానికి ఆవల ఉండే పాదాలు మనకు దొరకవు కదా. బలిచక్రవర్తి కడిగినటువంటి పాదాలు మనకు దొరుకుతాయా? బ్రహ్మదేవుడు కడిగిన పాదాలు మనకు దొరుకుతాయా?
అందుకని మన ఊరు గుళ్ళో దేవుడి రూపంలో మనకు ఆవిష్కరింపబడ్డాడు. నువ్వు నా దగ్గరికి రాలేవు రా అబ్బాయి, నేనే నీ దగ్గరకు వస్తున్నా. ఇది భగవంతుడు యొక్క దయ. అందుకే యౌ మధ్వ ఉత్స మధ్వ అంటే తేనె. తన పాదసేవ రూపంలో మనకి మధువుని తేనెను అనుగ్రహిస్తున్నాను. ఇది భోగ్యతయాప్యుపాత్తౌ భూయస్తథేతి తవ పాణి తల ప్రతిష్టౌ. అంతేకాదు, వెంకటేశ్వర స్వామి విగ్రహంలో ఒక చిత్రం ఉంటుందండి, పైన శంఖచక్రాలు ఉంటాయి, మీరు గమనించండి. ఇక్కడ ఈ చెయ్యి ఇలా పక్కకి తిరిగి ఉంటుంది, ఎడమ చెయ్యి కటిభాగం దగ్గర ఇలా వంపు తిరిగి ఉంటుంది. ఈ చేత్తో అభయముద్ర ఉంటుంది. ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఇతర దేవతల కంటే చాలా భిన్నం. సాధారణంగా మన దేవతా విగ్రహాల్లో ఈ అభయముద్ర ఉంటుంది ఖచ్చితంగా. రెండోది వరదహస్తం ఉంటుంది ఇలాగా, ఇలాగ వరద అంటే వరం దదాతీతి వరద, కోరికలు తీరుస్తా, అభయం ఇస్తా, భయం లేకుండా చేస్తా. మనిషి జీవితం అంటే కోరికలు భయమే, ఇంకేం లేదు. ఇక్కడ నీ కోరికలు నేను తీరుస్తా వరదహస్తం, నీ భయం నేను పోగొడతా అభయహస్తం. వెంకటేశ్వర స్వామి చిత్రం ఏమిటంటే కటిభాగం దగ్గర ఈ చెయ్యి ఇలా పక్కకి వంగి ఉంటుంది, సరిగ్గా మోకాలికి పైన కొంచెం పైకి ఇలా తిరిగి ఉంటుంది. ఈ చెయ్యి మాత్రం ఇలా అభయహస్తం కూడా ఉండదండి, ఇలా కిందికి ఉంటుంది, కిందికి చూపిస్తూ. అదే చెబుతున్నాడు ఇక్కడ అన్నంగరాచార్యులు, భూయస్తథేదిత వపాణితల ప్రతిష్టవు, ఆ పాదాలే ఈ పాదాలయ్యా, నన్ను ఆశ్రయించండి, నేను నువ్వే నీ పాదాలు చేత్తో చూపిస్తున్నావయ్యా, మాకు దారేమిటో నువ్వే చూపిస్తున్నావు. మరి ఈ చెయ్యి ఎందుకండి ఇలా ఉంది అంటే, ఎవరైతే నా పాదాలు ఆశ్రయిస్తారో వారికి ఈ సంసారం అనే సాగరం మోకాలు దాటకుండా చూస్తా. అది ఎటువంటి సాగరమైనా సరే మోకాలు దాటకుండా. అందుకే మోకాలు పైభాగంలో సరిగ్గా ఇలా వంపు తిరిగి ఉంటుంది ఆ చెయ్యి. సంసారం ఎంత సాగరమైనా, సంసారం అంటే పెళ్ళి అనుకోకండి, పెళ్లి తర్వాత ఏర్పడలేదు సంసారం, మనం పుట్టినప్పుడే సంసారం ఏర్పడింది. పెళ్లి తర్వాత ఏర్పడిందాన్ని కుటుంబం అంటారు, పుట్టగానే ఏర్పడి చచ్చే వరకు ఉండేదాన్ని సంసారం అంటారు. దాన్ని మనకు అర్థం కావడం కోసం జీవితం అనుకున్నా పర్వాలేదు. జీవితం ఎప్పుడు వచ్చింది? పుట్టినప్పుడు వచ్చింది, పోయే వరకు ఉంది. సంసారం ఎప్పుడు వచ్చింది? పెళ్ళి అయ్యాక వచ్చింది. మంచిది, ఎంతసేపు సంసారం అనద్దు. ఏదో అక్కడికి ఏదో పెళ్ళి అయిన తర్వాత వచ్చినట్టు, ఆడవాళ్ళు జీవితంలో ప్రవేశించాక కష్టాలు వచ్చినట్టు. బాబు ఈయన గారు ప్రవేశించడం వల్ల ఆవిడికి వచ్చే కష్టాలు. మరి ఆవిడ అంతకుముందు సుఖంగానే ఉండేది, హాయిగాను. వాళ్ళ నాన్నగారు బ్రహ్మాండంగా చూసుకునేవాడు అమ్మాయి 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 అని, వాళ్ళ అమ్మ పేరు పెట్టాడు అమ్మ అమ్మ అనేవాడు. ఈ దిక్కుమాలిన మొగుడు కూడా వచ్చాడు, చచ్చింది ఇంక ఆవిడ. ఈ మొగుడిని ఏమన్నా పెళ్లి చేసుకుంటే అన్ని కష్టాలు తీరిపోతాయి, అన్ని బాధ్యతలు వాడు చూసుకుంటాడు, అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి అనుకుని ఆడాళ్ళు పెళ్లి చేసుకుంటారు అమాయకులు. కానీ ఏమిటంటే పెళ్ళి అయ్యాక ఈ మొగుడే పెద్ద సమస్య అయిపోతాడు. ఇక్కడ ఏ సమస్యలు పరిష్కరించకపోక వీడు పెద్ద ప్రాబ్లం అయిపోయాడు. ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు లోపల రానివ్వడం, అన్నిటికీ గొడవే. ఏమన్నా అంటే పూర్వకాలం ఆడాళ్ళు ఇలా ఉండేవారు కాదు, మా అమ్మ ఇలా ఉండేది కాదు. పూర్వకాలం ఇప్పుడో పోయింది, ఎందుకు మాటతో ఇప్పుడో మాట? పూర్వకాలంలో ఈయన ఉన్నాడా? వీళ్ళ నాన్న పంచకెట్టాడు, ఈయనమో జీన్స్ ప్యాంట్ వేసాడు, మార్చేమనండి. పూర్వకాలంలో ఎవరో ఉండరండి, పూర్వకాలం మాటలు చెబుతూ ఉంటారండి. ఇక్కడ వంట చేసి ఏదైనా అక్కడ పెట్టగానే మా అమ్మ ఎంత బాగా చేసేదో, మా ఇంత దిక్కుమాలిన కూడా ఇంకొకటి ఉండడు. భార్య ఉన్నప్పుడు భార్యనే పొగడాలి, తల్లి ఉన్నప్పుడు తల్లినే పొగడాలి. అనుభవం మీరు చెబుతున్నాను, నేర్చుకోండి. భార్య ఒక్కతే ఉంటే భార్యనే పొగడాలి, తల్లి పేరు ప్రస్తావన తేకూడదు. తల్లి ఒక్కతే ఉంటే తల్లిని పొగడాలి. ఇద్దరు ఉన్నారనుకోండి, నోరు మూసుకుని భోజనం చేసి వెళ్ళిపోవాలి. ఏం మాట్లాడద్దు. ఎలా ఉందంటే మీరు అందరూ తెలుసుకోండి, నేను వెళ్ళిపోవాలి. గొడవలేం వ్యవహారం ఇది. పెళ్ళి అయ్యే వరకు ఏమో అమ్మాయి చుట్టూ తిరిగి అమ్మాయినే పొగుడుతాడు. అక్కడ తల్లిదండ్రులు ఎక్కర్లేదు, అక్కడ అమ్మాయే 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 నా లోకం, అమ్మాయే నా శ్లోకం. పెళ్ళి ఏడాది దాటగానే ఇంక అయిపోయింది, ఇంకేది ఇంక అక్కడి నుంచి వంకలం. మా అమ్మ అలా చేసేది, మా నాన్న అలా చేసేవారు. ఆవిడకి మంట ఎత్తిపోతుంది ఇక్కడ, మీ అమ్మాయిని ఎంతసేపు మా అమ్మలేదా అని. వెంటనే ఓ ఫోన్ కొడుతుంది తల్లికి, ఆవిడ అంతకంటే గొప్పది, వచ్చాయి చూసుకుందాం ఉంటుంది, గొడవలేదు ఇంకా, వచ్చాయి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది అండి ఇదంతా? ఏదో నాలుగు మంచి మాటలు చెప్పి కాలం గడుపుకు పైకి పోతే వదిలిపోయేదానికి. అందుకనే సంసారంలో ఎప్పుడు సత్యభాషణ ముఖ్యం కాదండి, సరస భాషణ ముఖ్యం. దయచేసి గుర్తుపెట్టుకుందాం, సరస భాషణ ముఖ్యం. ఎదుటి మనిషికి నచ్చేలా మనం మాట్లాడాలి. నిజమే మాట్లాడచ్చమ్మా, నచ్చేలా మాట్లాడచ్చు. నచ్చేలా ఇక్కడ నెల్లూరు వచ్చాను నేను, మధ్యాహ్నం బ్రహ్మాండమైన భోజనం పెట్టారు. మా ఆవిడ ఫోన్ చేసి అడిగింది మధ్యాహ్నం 3 భోజనం బాగుందని. ఏదో ఉంది కానీ నువ్వు పెట్టినట్టు ఉంటుందా అన్నాను నేను. అదే లౌక్యం అంటే, బ్రహ్మాండంగా ఉందా మంచిది, అక్కడే ఉండండి. ఇంక రావడం ఎందుకు? ఇన్నాళ్ళు పెట్టింది పోయింది, సహించలేరండి ఎవరును. అందుకే ఏదో ఉంది కానీ నువ్వు పెట్టినట్టు ఉంటుందా, ఇంటి భోజనం ఇంటి భోజనమే కదా అంటే ఏమిటో మీ పిచ్చి అంట. అయిపోయా, మనకి పని జరిగింది ఇక్కడ.
అబద్ధమా నిజమా అంటే వెంకటేశ్వరంకి తెలుసు, మనకెందుక గొడవ. నిజానికి నేను అబద్ధం చెప్పలేదండి, భోజనం బాగుండమాట నిజమే. లక్ష భోజనాలు పెట్టినా మా ఇంటి భోజనం అంత బాగుండనమాట కూడా నిజమే, అనుమానం ఇలా. నా ఇల్లు నా ఇల్లే, మీ ఇల్లు మీ ఇల్లే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి, అనుమానం ఇలా. రామాయణమే చెప్పింది ఆ మాట, అబద్ధమేం కాదు అది. ఆవిడకి ఆ మాట నచ్చుతుంది కాబట్టి చెప్పాం అంతే లెక్క. ఇదే సరస భాషణం. పుల్ల విరిచినట్టు మాట్లాడి తగద పెట్టుకుని విడిపోయారంటే విడిపోరా? అవతల వాళ్ళు కొంచెం పెరిగినప్పుడు మనం గాలి తీసేయడమే తగ్గిపోవడమే, వీళ్ళు పెరిగితే వాళ్ళు తగ్గిపోవడమే, హాయిగా 100 ఏళ్ళు కాపురం చేయొచ్చు. నేనెందుకు తగ్గాలంటే, నేనెందుకు తగ్గాలంటే టైర్ పేలిపోతుందమ్మా, చూపు పేలిపోతుంది, ఏం చేయమంట? ఎవరో ఒకరు గాలి తీసేయాలి. ఆ మాత్రం వినయం లేకపోతే నడవదండి, దేవుడే చేశాడు అలాగా. మన దేవతల కాపురాలన్నీ చూస్తే ఎప్పుడు భార్యల కోపం వచ్చినా భర్త తగ్గాడు. వెంకటేశ్వర స్వామి సాక్ష్యం, విష్ణుమూర్తి సాక్ష్యం, లక్ష్మీదేవి ఆయన ఆవిడ కోపం వచ్చి కిందకు వచ్చేస్తే కొల్లాపురం వరకు ఆవిడ వెతుక్కుంటూ వచ్చాడు. నేను పేపర్లో ప్రకటించి ఊరుకోలేదు లక్ష్మీ మిస్సింగ్ అని, వెతుక్కుంటూ వచ్చాడు కొల్లాపురం లక్ష్మి కథ అదే, వెతుక్కుంటూ వచ్చాడు. భార్య ముఖ్యం ప్రపంచం కంటే, మనం ఆ ప్రాధాన్యం మనం ఇయ్యలేమా అంత నేరమా? అలా చేస్తే నిలబడతాయి అంతే, ఎందుకు దెబ్బతింటాయండి? సరస భాషణం అంటాను. నిక్కచ్చిక కొండబద్దలు కొట్టిన మాట్లాడక్కల, కొండబద్దలు కొట్టి మాట్లాడే వేదికల మీద మాట్లాడు హాయిగా. జనమందరం అక్కడేమో భయపడి చావడం, ఇక్కడ ఎవడేం చేస్తాడో అని ఇంట్లో కొండబద్దలు కొట్టడం, ఇక్కడ దేనికి ఇంట్లో, ఇక్కడ అంత పౌరుషం ఎందుకు? ఇదే నేర్చుకోవలసింది. అందుకని మధ్వ ఉత్సాహం అన్నాడు, గమనించండి ఈ మాట. వేద పండితులు ఉంటే చాలా ఆనందిస్తారు. సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టి ఎలా ఉంటుంది అంటే వేదంలో ఒక మాట చెబుతారు, బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా అని చెబుతారు. పరబ్రహ్మ ఈ సృష్టిగా రూపొందింది. అంచేత ఇందులో పరబ్రహ్మ ఉన్నాడు, సృష్టి అంతట్లో పరబ్రహ్మ ఉన్నాడు. ఇతర మతాలకి మన మతాలకి ఒక తేడా ఏమిటో చెప్పనా ఒక్క మాటలో? ఇతర మతాల్లో కొంతమంది అంటారు మేము సృష్టికర్తను ఆరాధిస్తాం కానీ సృష్టిని ఆరాధించమంట. ఇది విచిత్రంగా ఉంటుంది, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది సృష్టికర్తను ఆరాధిస్తాం కానీ సృష్టిని ఆరాధించం, ఇది ఎంత అజ్ఞానము అంటే ఇలా మాట్లాడేవాడిని. నువ్వు విత్తనాలు తినబ్బాయి, కాయలు పళ్ళు తినకని చెప్పాలి. ఎంతసేపు విత్తనాలు తినమానండి, మరి విత్తనమే కదా సృష్టికర్త. కాయకు ముందు విత్తనం ఉందా లేదా, పండుగకు ముందు విత్తనం ఉంది. సృష్టిని ఆరాధించవా, సృష్టికర్తను ఆరాధిస్తావా? సృష్టి లేకుండా ఈ కర్త ఎవడో? హిందూ మతంలో గొప్పతనం ఏమిటంటే సృష్టికర్తే సృష్టి, సృష్టే సృష్టికర్త, రెండు లేవు, ఉన్నది ఒక్కటే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. కర్త కంటే కార్యం ఎప్పుడూ భిన్నంగా ఉండదు, కారణము కార్యము రెండు ఒకటే. చంద్రుడు వెన్నెల వేడిగా ఉంటాయా, సూర్యుడు వేడి వేడు వేరుగా ఉంటాయా, భగవంతుడు సృష్టి రెండు వేరుగా ఉండవండి. సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం. ఇది భావన, హిందూ ధర్మంలో భావన ఇది. అందుకని లక్షల ఏళ్ళుగా ఎన్ని మతాలు ఎన్ని దేశాలు ఎంత దాడి చేసినా ప్రపంచం మొత్తం మీద నిలబడింది నా హిందూ ధర్మం ఒక్కటే, నా హిందూ ధర్మం ఒక్కటే. ఎన్ని దేశాలు ఎన్ని దాడులు చేసేయండి, ఎవరినైనా వారి మతం చరిత్ర చెప్పబోయంటే 1500 ఏళ్ల క్రితం అని చెబుతారు. ఇంకొంచెం ఇంకో మతం చెప్పబోయంటే 2000 ఏళ్ల క్రితం అంటారు. ఇంకో మతం చెప్పబోయంటే క్రీస్తు పూర్వం 600 శతాబ్దంలో బుద్ధుడు పుట్టాడు అప్పుడు అంటారు. మన మతం గురించి చెప్పాలంటే బుద్ధుడు కంటే కృష్ణుడు కంటే రాముడు కంటే లక్షల ఏళ్ల క్రితం పుట్టిన ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. దీని జోలికి ఎవడో రాలేడు, మట్టయిపోతాడు, మసిపోతాడు. అంత ప్రాచీనం, అంత తార్కికం కూడా, తార్కికం మోస్ట్ లాజికల్, ప్యూర్ సైంటిఫిక్. హిందూ మతంలో గుడ్డి నమ్మకం ఉండే అవకాశమే లేదు, ప్రతిదీ తార్కికమే, ప్రతిదీ శాస్త్రీయమే. గుడ్డి నమ్మకం ఉంటే తీసేదలు భారత్వం, కాలక్రమంలో వస్తాయి కొన్ని, తీసేయాలి ఎప్పటికప్పుడు, ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలి. అందుకే ఆచారాన్ని ఎప్పుడు తర్కించుకోవాలి, పాతాచారాలు కదా అని పాటించద్దు. ఎందుకు ఇప్పుడు ఇప్పుడు అవసరమా, ఇప్పుడు అవసరమా, ఈ కాలంలో అవసరం, అవసరం కాబట్టి తీసేయండి, సెంటిమెంట్ కోసం చేయొద్దు. అప్పుడే మతం సంస్కరింపబడుతుంది. వివేకానందుడు మొత్తుకున్నది సంస్కరించండి సంస్కరించండి అన్నాడు. లేకపోతే ఆ గుడి నమ్మకంతో దాన్నే పట్టుకుని వేలాడతాం, ఇతరులు ఆక్షేపిస్తూ ఉంటారు, మనకెందుకు చేస్తున్నావు తెలియదు. బ్రహ్మమేధయా మధుమేధయా, బ్రహ్మ ఈ సృష్టిగా మారాడు. కానీ ఎలా మారాడు? మధుమేధయా, సృష్టి వృద్ధి చెందాలి అంటే మధు ఉండాలి. మధు అంటే తేనె, ప్రేమ, తీపి. అందుకని ఏం చేశాడు? వయస్సు వస్తున్న స్త్రీకి దయచేసి అర్థం చేసుకుందాం, మరోలా అనుకోవద్దు, లాజికల్ తార్కికంగా మాట్లాడుకుంటేనే విషయం అర్థమవుతుంది. వయస్సు వస్తున్న స్త్రీకి
8 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు రాగానే కాస్త పురుషాకర్షణ కలిగేలా పెట్టేశాడు. 16 ఏళ్ళు రాగానే ఇక దృష్టి మారుతుంది. వయస్సు వస్తున్న పురుషుడికి కూడా మరి 8 ఏళ్ళకు కాదు కానీ 16 17 రాగానే స్త్రీ పట్ల ఆకర్షణ ఉండేలా పెట్టేశాడు. ఇదే మధుమేధయ, ఒక ప్రీతి, ఒక తీపి, ఒక ఆకర్షణ పెట్టేశాడు సృష్టిలో. ఎందుకని, వీళ్ళందరూ కలవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, లేకపోతే సృష్టి పెరగదు, సమస్యది. వీళ్ళందరికీ ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ లేదనుకోండి, కలవరు శారీరకంగాను మానసికంగాను, సంతానం కలగదు. సంతానం కలగకపోతే సృష్టి వృద్ధి చెందదు. కొన్నాళ్ళకి ఏమవుతుంది, పిల్లలు లేని వాళ్ళని గమనించండి, విరక్తి వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి జీవితాల మీద. ఎంత సంపాదించి ఏం ఉపయోగం, మా ఇంట్లో చిన్న పిల్లలు ఎవరు లేరు, తినేవాళ్ళు లేరు, ఏం చేసుకుంటాం, ఈ బీజమాన్ని ఎవరికి ఇచ్చుకుంటాం, ఈ సంపదలన్నీ, ఈ విరక్తి ఉంటుంది మీరు గమనించి. అటువంటి వాళ్ళు వెంటనే అనాథ సేవ చెయ్యాలి, ఇద్దరు పిల్లల్ని తెచ్చి పెంచుకోవాలి, లేదా అనాథాశ్రమానికి ఇవ్వాలి. మనకి పిల్లలు లేకపోవడమే మంచిది, అంతమంది అనాథాలను పోషించామని ఆనందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అంతేకాని ఇంట్లోకి వచ్చిన ఊరికే పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు ఏడుస్తూ ఉంటే దంపతుల మధ్య విభేదాలు వస్తాయండి. వెంటనే నువ్వు కారణమా, నువ్వు కారణమా, పైగా ఇవాళ సెంటర్లు వచ్చేసాయి, వీధికో 4 ఉంటాయి, IVFC అనేవి వచ్చాయి, సంతాన సాఫల్య కేంద్రాలు. ఇది ఒకటి వచ్చింది ఈ మధ్యన వృద్ధాశ్రమాలలాగా. సంతానం లేని వాళ్ళు హాయిగా తమ సంపదని దేవాలయాలకు ఇవ్వచ్చు, అనాథాశ్రమాలకు ఇవ్వచ్చు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఇవ్వచ్చు అండి. పిల్లల దుప్పట్లు లేక ఎడుతున్నారమ్మా, తిండి లేక ఎడుతున్నారు, నేల మీద పడుకుంటున్నారమ్మా, మీ సంపదలు వాళ్ళకి ఇవ్వండి. ఎంత పుణ్యమో ఆలోచించండి. అక్కడ ఉన్నవాళ్ళు ఆ పిల్లలందరూ పరమేశ్వర స్వరూపం కదా, వాళ్ళకి ఇవ్వకూడదా? దేశంలో 25 లక్షల మంది అనాథలు ఉంటే మనకి ఇంకా సొంత పిల్లలు ఉండాలని ఆలోచించడం స్వార్థమే అవుతుంది, కానీ దేశభక్తి కాదండి అది. లేకపోతే ఏమైంది? కానీ మానవ స్వభావం ఏమిటంటే ఈ ఆకర్షణ భగవంతుడు ఎందుకు పెట్టాడు? మధుమేధయ అని ఎందుకు పెట్టాడు అంటే స్త్రీ పురుష ఆకర్షణ. ఈ ఆకర్షణ లేకపోతే ప్రజాతంతువు పెరగదు, సంతానం కలగదు, కలగకపోతే సృష్టి ముందుకు నడవదు. మన దేశానికి వరము శాపము రెండు కూడా జనాభాయేనండి. శాపం అనుకోకండి, వరం కూడా, అది శాపం కూడా. ఎందుకని, అమెరికాతో పోలిస్తే వాళ్ళ భూభాగంలో 1/5 వంతు మన భూభాగం, 1/5 వంతు జనాభా వాళ్ళకి 5 రెట్లు. మరి డెవలప్మెంట్ ఎంత కష్టం, అభివృద్ధి ఎంత కష్టం ఆలోచించండి. అమెరికాలో మన వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఏవో గొప్ప కబులు చెబుతారు. ఇదే కారణం ఏమిటంటే, మన జనాభా వాళ్ళ జనాభా కంటే 5 రెట్లు ఎక్కువ, భూభాగమేమో వాళ్ళకున్న దాంట్లో 1/5 వంతు. ఇప్పుడు ఎకరం పొలం ఉన్నవాడికేమో 5 పిల్లలుండి, 5 ఎకరాల పొలం ఉన్నవాడికి ఒకడే పిల్లాడు ఉంటే ఎవరు బాగుపడతారో వేరే చెప్పాలా, వేరే చెప్పాలా? ఇదే కారణం. అందుకని మనం ఏం చేయాలి, ఈ దేశంలో యంత్రాలు పెంచకూడదు. పారిశ్రామికవేత్తలకి నమస్కారం పెట్టి కోరుతున్నా, యాంత్రీకరణ చేయకండి. కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వండి, గుమాస్తాలకు ఉద్యోగాలు ఇవ్వండి, మనుషుల్ని నమ్మండి, మనుషులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఎందుకంటే జనాభా ఎక్కువ ఇక్కడ, 136 కోట్ల జనాభా. ఇక్కడ విపరీతంగా రోబోలు పెంచేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెంచేసి, అన్ని ల్యాప్టాప్లు పెంచేసి చేసుకుంటే మనుషులు అడుక్కు తింటారమ్మా చివరికి, ఉద్యోగాలు లేక. ఈ దేశంలో యాంత్రీకరణ ఎక్కువ జరగకూడదండి, చాలా పరిమితంగా జరగాలి. మనుషుల్ని పిలవాలి. ఎంతసేపు ఒక యంత్రంతో నడిచే పడవని కనిపెట్టడం కంటే ఆ పడవని తాడుబెట్టిలాగే 4 మనుషులకు ఉద్యోగాలు ఇవ్వడమే దేశభక్తి, అదే దేశభక్తి. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు. ఈ రోజుల్లో ఇలా నదిలో పడవని లాగడం ఏమిటి, ఏం చేయమంటావు అయ్యా, జనం ఉన్నారు, నెమ్మదిగా పెడతారు. మా చిన్నతనంలో నేను తాడేపల్లిగూడెం దగ్గర కాశీపాడు అనే గ్రామంలో చదువుకున్నా. బోడపాడు అనే గ్రామం నుంచి కాశీపాడు గ్రామం వెళ్ళడానికి మధ్యలో కాలవ ఉంది, వెంకయ్య కాలవ అంటారు, కాలవ. ఆ కాలవ దాటి వెళ్ళాలి, ఓ బల్లకట్టు ఉండేది. ఆ బల్లకట్టు మీద 4 అన్నదమ్ములు బతికారండి, 4 అన్నదమ్ములు. వాళ్ళకి వేరే ఉద్యోగాలు లేవు, ఆ దోని ఇటునుంచి అటు అట్నుంచి ఇటు దాటించడమే పని. 4 కుటుంబాలు బతికాయి, బతికేసారు వాళ్ళు. మేమందరం వాళ్ళకి ధాన్యం ఇచ్చేవారు, మా నాన్నగారు వాళ్ళు ధాన్యం డబ్బులు ఇచ్చేవారు కదా, బతికేసేవాళ్ళు. అంతేకాదు, బల్లకట్టు దాటి వెళ్ళి నేను ఆ కాలవ కట్టు మీద పెడుతుంటే పడవలు వెళ్ళేవి, కాలవలు, ధాన్యం పడవలు, ఇసుక పడవలు, కొబ్బరి బొండాలు వేసుకున్న పడవలు, రకరకాల సామాగ్రి వేసుకుని వెళ్ళేవి. అవి ఎలా వెళ్ళేవి తెలుసా, యంత్రం ఏం లేదు, ఒట్టి పడవ. దానికి ఒక పెద్ద మోకు లాంటి తాడు కట్టేవారు. ఆ తాడు గట్టు మీద ఉండే 4 ఆ తాడు పట్టుకుని పడవ లాగేవారు. వీళ్ళు గట్టు మీద నడిచేవారు, పడవేమో గట్టు వెంబడి నెమ్మదిగా నడిచేది, హాయిగా ఆనందంగా నడిచేదండి. వాళ్ళని చూస్తూ ఉంటే మాకు ఆనందంగా ఉండేది. నేను బడి నుంచి సంచి భుజాన్ని వేసుకుని ఆ పడవ నెమ్మదిగా వెడుతూ ఉండడం, ఈ 4 లాగుతూ ఉంటే ఆ పడవ మీద పడవ నడిపేవాడు ఒకడు ఉంటాడు కదా, చుక్కాని పట్టుకుని, వాడక్కడ చిన్న క్యారేజీలో అన్నం పెట్టుకుని తినేవాడు. నాకు అలాంటి అవకాశం వస్తే బాగుండని కలగన్నాను అప్పటి నుంచి, ఎప్పటికి కూడా రాలేదు ఆ అవకాశం.
అసలు ప్రకృతి సీమలను చూస్తూ పరవశించిపోతూ కాలువలో ప్రయాణం చేస్తూ పడవ మీద కూర్చుని శుభ్రంగా పెరుగన్నంలో అట్టిగే వేపుండంచుకోవడం ఎంత ఆనందంగా ఉంటుందండి. అంతకంటే ఏసీ రూముల్లో ఉక్కిపోయి కుక్కిపోయి కూర్చోవడం ఆనందంగా ఉందా? ఒక్క పడవ మీద ఐదుగురు బతికారు. ఇలాగ ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు దేశభక్తి కలిగి ఉండాలి అంటే జనాన్ని పోషించాలి, జనాన్ని పోషించాలి, యంత్ర సామాగ్రిని పెంచద్దు. అప్పుడు అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రైవేటా ప్రభుత్వమా సమస్య కాదు, ఏదో ఉద్యోగం దొరుకుతుంది. ఆర్థికంగా బాగుంటాం, ఆర్థికంగా బాగుంటే మానసికంగానూ బాగుంటాం. మధ్వ ఉత్సాహ ప్రీతి ప్రేమ ప్రీతి ప్రేమ సృష్టి పెరుగుతోంది, జనాభా పెరిగింది. మనకు వరమని ఎందుకు అంటున్నావు అంటే ఎన్ని పరిశ్రమలు పెట్టినా అంతమందికి సరిపడ జనం ఉన్నారు ఇక్కడ. అంతేకాదు ఒక బట్టల దుకాణం ఉంది, ఊళ్ళో బట్టలు కొనేవాళ్ళు ఉంటేనే కదా దుకాణం వాడు బాగుండేది. జనాభా ఎక్కువ ఉన్న చోటే కొంటారు, తక్కువ ఉంటే ఏం కొంటారండి? మన దేశంలో తయారైన వస్తువులన్నీ మన దగ్గరే వినియోగం అయిపోతాయి, జనాభా ఎక్కువ. ఏ ఫ్యాషన్ కొత్తగా వచ్చినా మన దగ్గర కొనేస్తారు, జనాభా ఎక్కువ. జనాభా వరమా కాదా? అదే జనాభాకి మీరు ఉద్యోగాలు లేకుండా చేస్తే నిరుద్యోగులు యువకులు ఏమైపోతారండి? తుపాకులు పట్టుకుంటారు, కత్తులు పట్టుకుంటారు, ఘోరాలు నేరాలు జరుగుతాయి, చెయ్యకూడని పనులన్నీ చేస్తారు. ఖాళీగా ఉన్నాడు, 25 ఏళ్ళు దాటిన వాడు ఇంట్లో ఆడదైనా మొగాడైనా ఖాళీగా ఉన్నారండి. ముందు మాటలు ఎలా ఉన్నా పెళ్లి చేసేయాలమ్మా వెంటనే, గొడవ ఉండదు ఇంకా. బాలా చాలా బిజీ అయిపోతారు, గొడవలేదు. పెళ్లి చేయకుండా ఉద్యోగము లేకుండా ఖాళీగా అమ్మాయిని అబ్బాయిని ఇంట్లో అట్టిపెట్టామంటే సంథింగ్ 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 నథింగ్ అయిపోతుంది జీవితం అంతా. ఏమైపోతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే వాడు చదువు అయిపోయింది, ఉద్యోగం లేదు, ఖాళీగా ఉన్నాడు. ఈ తండ్రి చచ్చిపోతున్నాడు కాపరాగాయలకు, తల్లి అంతకంటే. ఇప్పుడు బయటికి వెడతాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. మగాడు బయటికి వెడితే ఒక రకం, ఆడది బయటికి వెడితే 2-3 రకాల కష్టాలు ఉంటాయి. ఇక్కడ చచ్చిపోతున్నారు పిల్లలు తల్లిదండ్రులు చెప్పలేక. బయటికి వెళ్ళేటప్పుడు ఆ తల్లికి కూడా చెప్పదు, తల్లి ఏమైనా అడిగితే యూ డోంట్ నీడ్ అని మాట, నీకు అనవసరం. ఇంగ్లీష్లో ఓ మాట చెప్పడం వెళ్ళిపోవడం, ఈ పిల్ల వచ్చే వరకు తల్లి కంగారే. ఎందుకంటే ఐడియల్నెస్ ఖాళీతనం వల్ల వచ్చింది, ఖాళీతనం వల్ల. ఖాళీతనం ఎందుకు వచ్చింది? నిరుద్యోగం వల్ల. నిరుద్యోగం ఎందుకు వచ్చింది? మనుషుల్ని మానేసి మనం యంత్రాలను పెంచుతున్నాం ఇక్కడ. స్వార్థం, వ్యాపారవేత్తల స్వార్థం. మనుషులతో ఎవడ పడతాడండి? తలనొప్పి, వాళ్ళు స్ట్రైక్ చేస్తారు, సమ్మె చేస్తారు, ఏదో చేస్తారయ్యా. నీ కుటుంబ సభ్యులతో నువ్వు పడడం లేదా? వాళ్ళతోనూ పడాలి. మనుషుల మీద ఆ మొత్తం ప్రీతి ఉండద్దా? మానవ సంబంధాలు మొత్తం ప్రేమ. వయౌ మధ్వ ఉత్సైతి భోగ్యతయాప్యుపాత్తౌ. ఇది ప్రేమ, ఇది ప్రీతి. ఈ సృష్టి నాకు కావాలి, ఈ కుటుంబం నాకు కావాలి, ఈ పిల్లలు నాకు కావాలి, వీళ్ళ కోసం నేను కష్టపడా అనుకోబట్టే కదండి ఇన్ని కుటుంబాలు ఏర్పడ్డాయి జీవితంలో. ఇన్ని కుటుంబాలు లేకపోతే ఇంత మార్కెట్లు ఇంత వ్యాపారం ఉంటుందా ఇక్కడ? ఆ భగవంతుడే ఆ ప్రీతి కలిగిస్తాడు. అంతేకాదు భూయస్తధేతి తపాణి తల ప్రతిష్టవు. మరి ఈ సంసారంలో మేము మునిగిపోతున్నామండి, ఈ కోరికల చట్టాలు తీరడం లేదు, కష్టపడుతున్నామంటే ఆయన వెంటనే ఏం చేస్తున్నాడు? ఈ చేత్తో ఇలా చూపించాడు, నా పాదాలు ఆశ్రయించు, ఈ జీవితం అనే సాగరం నీ మోకాలు దాటకుండా నేను చూసుకుంటా. అంటే మనస్సులో భక్తి జ్ఞానం వైరాగ్యం మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అది భగవంతుడు మనకు చెబుతున్నమాట. లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశ శరణౌ శరణం ప్రపద్యే. ఆయన స్వామివారి పాదాలను సేవించే వాళ్ళలో లక్ష్మీ లక్ష్మీదేవి ఉంది, మహీ భూదేవి ఉంది. తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం శ్రీభూ నీలా సమేత అంటారు. నీలాదేవి కృష్ణావతారంలో ఆయన్ని పెళ్లి చేసుకుంది. నీలాసుందరీ పరిణయము అని ఒక అచ్చతెనుగు కావ్యం కూడా ఉంది. అందుకని ఆవిడ్ని కూడా కృష్ణుడు వెంకటేశ్వరుడు ఒకరే కాబట్టి ఆయనకు భార్యగా భావిస్తారు. శ్రీభూ నీలా సమేత, శ్రీదేవి భూదేవి నీలాదేవి వంటి వాళ్ళు తమ పాద చేతులనే చిగురాకులతో నీ పాదసేవ చేస్తున్నారా? ఎలా చేస్తున్నారట? ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగవు. వాళ్ళ అసలే స్వామివారి పాదాలు పద్మాలలాగా ఎర్రగా ఉన్నాయట, లేత ఎరుపు రంగులో. మనిషి పాదాలు పైభాగం నల్లగా ఉన్నా సరే అరికాలు భాగం ఎర్రగానే ఉంటుందండి. పిల్లల పాదాలు మీరు చూడండి, ఉయ్యాల దిగనే పిల్లలు, ఆ అరికాలు నిజంగా పద్మంలాగే ఉంటుంది. ముద్దెట్టుకోబుద్ధి అవుతుంది, ఎందుకంటే వాడు ఇంకా నేల మీద కాలు పెట్టలేదు. నేల మీద కాలు పెట్టలేదు కాబట్టి ఏ పాపం చేయలేదు.
పసిపిల్లలు ఉయ్యాల్లో ఉన్నప్పుడు తల్లి ఆ పాదాలని దేవుడు పాదాల కింద భావించాలి. ఆ పాదాలు చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అంత అంత ఎర్రగా ముద్దుగా చిన్న తామర మొగ్గల్లా ఉంటాయి ఆ పాదాలు. ఎంత అందంగా ఉంటాయి. భగవంతుడు పాదాలు కూడా అలాగే ఉంటాయి, అసలే ఎర్రగా ఉన్నాయట. ఆ పైన శ్రీదేవి, భూదేవి, నీలాదేవి పాదసేవ చేస్తుంటే వాళ్ళ చేతుల ఎర్రదనం ఈయన పాదాల కంటించిన మరింత రెడ్డిష్, మరింత ఎర్రగా అయ్యాయి అన్నమాట. అంటే మనం చేసే సేవల వల్ల స్వామి మరింత దయామయుడవుతాడు, దయామయుడవుతాడు, మనని రక్షిస్తాడు అని చెబుతున్నాడు కవి ప్రధానంగా. ఎప్పుడు రక్షిస్తాడయ్యా? మన్మూర్ధ్ని కాళీయ ఫణే వికటాటవీషు శ్రీవేంకటాద్రి శిఖరే శిరసి శ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశ శరణౌ శరణం ప్రపద్యే. ఆ స్వామిని మనం కోరాలట. ఆలయానికి వెళ్ళినప్పుడు, రేపు మీరు అక్కడ కళ్యాణాన్ని చూసినప్పుడు, దగ్గర నుంచి చూసినా దూరం నుంచి చూసినా కోరవలసిన కోరిక ఏమిటంటే, స్వామి నీ పాదాలు ఎక్కడ పెట్టాలో తెలుసా? కాళీయ ఫణే, కాళీయుడు పడగల మీద పెట్టావు కదా. అలాగే మన్మూర్ధ్ని నా శిరస్సు మీద కూడా పెట్టవయ్యా అన్నాడు. కాళీయుని పడగల మీద ఎందుకు పెట్టాడు ఆయన? వాడి గర్వాన్ని అణిచేయడం కోసం, వాళ్ళు ఉండే విషాన్ని పోగొట్టడం కోసం. అంటే భగవత్పాద స్పర్శ వల్ల మనలో అహంకారము, దురాలోచనలు ఏమైనా ఉంటే పోతాయి. అందుకు మనం ఏం చేయాలి? గుళ్ళో పాదాలు మన ముట్టుకోనివ్వరు. గుళ్ళో, గర్భగుళ్ళోకి అందరూ వెళ్ళిపోయి హడావుడు చేసేయకూడదు, చాలా తప్పది. కానీ మన ఇంట్లో దేవుడు విగ్రహాలు ఉన్నాయి కదా, అలా మీరు పూజ ముగించిన వెంటనే రెండు చేతులు అమ్మవారి పాదాల మీద కానీ, వెంకటేశ్వర స్వామి పాదాల మీద కానీ, రామచంద్రమూర్తి ఉంటే ఆయన పాదాల మీద కానీ ఇలా పెట్టి కళ్ళకద్దుకోండమ్మా. ఎంత ప్రేమ కలుగుతుందో, ఎంత భక్తి కలుగుతుందో. అసలు ఆ పాదాలు విడిచిపెట్ట బుద్ధి కాదు. కాళీయ పని, కాళీయంలో ఉండే విషాన్ని, గర్వాన్ని హరించినట్టే నాలో కూడా ఏమన్నా ఉంటే హరించవయ్యా అని అడుగుతున్నారు అక్కడ. మన్మూర్ధ్ని వాటినే నా శిరస్సు మీద పెట్టు. అంతేకాదు, శ్రీ వెంకటాద్రి శిఖరే, ఆయన వెంకటాచల పర్వతం మీద తిరుగుతూ ఉంటాడు కదా, అక్కడ కూడా ఆయన పాదాలు పెట్టాడు. శిరసి శృతీనాం, అంతేకాదు వేదాల చివరి భాగాల్లో, వేదాంత గ్రంథాల మీద కూడా ఆయన పాదమే ఉందిట. దాన్ని మనకి లలితా సహస్రం కూడా చెబుతాడు. శృతి సీమంత సింధూర పాదాబ్జయుగళ అంట, శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జయుగళ అంట. శృతి సీమంతం అంటే వేదాల యొక్క సీమంతంలో అమ్మవారి యొక్క పాదధూళి ఉంటుందట. అంతే మొత్తం లలితా సహస్రం చదవడం ద్వారా, వెంకటేశ్వర సుప్రభాతం చదవడం ద్వారా మనం వేదాంతం నేర్చుకోవాలి, వైరాగ్యం నేర్చుకోవాలి, సంతృప్తిని సాధించుకోవాలి. అందుకని శిరసి శృతీనాం, వేదాంత వీధుల్లో విహరిస్తూ ఉంటాడు ఆయన. ఆ వేదాంతం నేర్చుకుంటే తప్ప భగవంతుడు మనకి దొరకడు. అందుకే ఒక గ్రంథం ఖచ్చితంగా ఒక గంట సేపు పెట్టుకుని ఏదైనా ఒక ఫిలాసఫీ గ్రంథం చదవమని చెబుతున్నా. ఇంకో మాట కూడా చెబుతాను మీకు తేలిగ్గా తెలియడానికి, శంకర సాహిత్యం బాగుంటుంది కానీ అర్థం కావడం కొంచెం కష్టం. పూర్వకాల భాషలు ఉంటాయి. మొత్తం శంకర సాహిత్యాన్ని, జిడ్డుకృష్ణమూర్తి గారి సాహిత్యాన్ని, రమణ మహర్షి చెప్పినటువంటి మాటలను అన్నీ కలిపి హైదరాబాదులో ఉండే లీలమురాజు లక్ష్మీప్రసాద్ గారని ఒక ఆయన తెలుగులో హాయిగా వచనంలో రాశారు. ఆయన ఒక పాతిక పుస్తకాల వరకు ఉన్నాయి మీకు విశాలాంధ్రలో, నవోదయాలు, నవయుగాలు చాలా ప్రధానమైన పుస్తకాల షాపుల్లో దొరుకుతాయి. ఏ పుస్తకం 100 పేజీలు మించి ఉండదు, 70-80 పేజీలు ఉంటుంది. ఖరీదు కూడా 30-40 రూపాయలు మించి ఉండదు. ఆ వెళ్ళినప్పుడు లీలమురాజు లక్ష్మీప్రసాద్ గారి పుస్తకాలు ఇవ్వమని అడగండి. రెండో ఒకటి తెచ్చుకోండి ముందు, ఒకటి చదివిన తర్వాత చదవాలనిపిస్తేనే ఇంకోటి చదవండి, అభ్యంతరం ఏం లేదు. నేను చెబుతున్నా, నేను ఇవాళ ఇంత ధైర్యంగా ఇంత జ్ఞానంతో మాట్లాడడానికి నీలమరాజు లక్ష్మీప్రసాద్ గారి పుస్తకాలు ప్రధానమైన కారణం. నేను వాటిని చదివే ఈ జ్ఞానం సంపాదించి చాలా చౌకగా దొరుకుతాయని ఆయన అన్ని గ్రంథాలు చదివి ఈ గ్రంథాలు రాస్తున్నాడు. ఆయన వయస్సు ఎంత తెలుసా? 94 సంవత్సరాలు, 94. ఆయన మనస్సు ఏమిటి అంటే, ప్యాంటు చొక్కా ధరించిన రమణ మహర్షి ఎలా ఉంటాడంటే నీలమరాజు గారిలా ఉంటాడు. ప్యాంటు చొక్కా వేసుకుంటే రమణ మహర్షి ఎలా ఉంటాడు అంటే ఆయన చూస్తే అర్థమైపోతుంది. ఆయన మనస్సు అది. అటువంటి పుస్తకాలు మనకు దొరుకుతున్నాయండి, పిల్లలు చదవాలి, చదవకచ్చితే. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన జాతీయ విద్యా విధానంలో ఒక గొప్ప విషయం ఉంది, పిల్లలకి నేర్పండి. వారానికి 2 రోజులు గ్రంథాలయాలకు పంపమన్నారు పిల్లల్ని. గ్రంథాలయం, లైబ్రరీ రీడింగ్ పుస్తకాలు, ఈ పాఠ్య పుస్తకాలు కాదు, వేరే పుస్తకాలు. ఇప్పుడు పిల్లలు వేరే పుస్తకాలు ఏం చదవట్లా, ఎంతసేపు టెక్స్ట్ బుక్కే సరిపోతుంది వాళ్ళ బతుకు.
ఆ టెక్స్ట్ బుక్ చదివినంతకాలం విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, పరీక్షలు మార్కులు ఇదే గొడవ. అది కాకుండా కాస్త నవలో నాటకమో కావ్యమో కథో ఏదో చదవాలి, మనస్సుకు హాయిగా ఉంటుంది. పరీక్షలతో పని లేదు, నువ్వు ఈ పుస్తకం చదవమంటే హాయిగా చదువుతారు వాళ్ళు. పరీక్ష ఉంది అనగానే ఒత్తిడి వస్తుంది. అంచేత పరీక్షతో సంబంధం లేని పుస్తకాలు చదివించాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరు మీద లైబ్రరీ పీరియడ్ అని వారానికి 2 పీరియడ్లు పెట్టారు ఖచ్చితంగా. అలా పిల్లలకు అలవాటు చేసి వేరే పుస్తకాలు కూడా చదివించాలి. అప్పుడు మనస్సు బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీవేంకటాద్రి శిఖరై శిరసి శృతీనాం, అంతేకాదు చిత్తేప్యనన్యమనసాం సమమాహితవుతే. అంతటి దేవుడు వెంకటాచల శిఖరాల మీద పెట్టిన పాదాలు, వేదాంత వీధుల్లో విహరించే పాదాలు, కాళీయుని పడగల మీద విహరించిన పాదాలు మన మనస్సులో విహరించాలి అంటే ఆయన చేతుల్లో లేదండి, మన చేతుల్లోనే ఉందిట. ఏముందో తెలుసా? చిత్తేపి అనన్యమనసాం, వేరే చింత లేకుండా ఆయన్నే కనుక మనం మనస్సులో నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని నిరంతరం మనస్సులో చింతిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన మన మనస్సులోనే ఉంటాడు. భాగవతంలో ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు 3 మాటలు చెబుతాడు, 3 మాటలు. ఈ 3 మాటలు చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఆ 3 మాటలు ఏమిటయ్యా అంటే, ఉద్ధవా, నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతా అన్నాడు పరమాత్మ. గమనించండి, ప్రచారం, పబ్లిసిటీ. మనకి ప్రచారం కావాలంటే మనం ప్రకటనలు వేసుకోకల్లా, 10 మందిని చెప్పమని అడక్కల్లా. భగవంతుణ్ణి గురించి ఎవరైనా నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడితే వాడి గురించిన ప్రచారం బాధ్యత అంతా పరమాత్మ చూసుకుంటాడు. అందుకే నేను 7 ఏళ్ళుగా నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడుతూ ఉంటే ఆ ప్రచారం కేంద్ర ప్రభుత్వానికి చేరింది, పద్మశ్రీ వచ్చింది, లేకపోతే నేను పబ్లిసిటీ చేసుకోవాలి. ఎందుకని? సరిగ్గా కృష్ణుడు భాగవతంలో చెప్పిన మాట నిజమైంది. నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెప్తానని చెప్పడే లేదా? 2వ మాట, నా పేరు మీద ఎవరైనా 10 రూపాయలు దానమిస్తే నేను వాడికి 10 కోట్లు ఇస్తానంటాడు భగవంతుడు. అది గమనించండి, అది గమనించండి. ఎవరికి ఏ దానం చేసినా, మీరు 10 రూపాయలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా కృష్ణార్పణం అనివ్వండి, కృష్ణార్పణం అనివ్వండి, శివార్పణం అనివ్వండి. ఇచ్చిన చోట మళ్ళీ ఎప్పుడూ చెప్పకండి, ఎవరికి గుప్త దానం అంటారు. మీరు వారికి ఏదో ఇచ్చారు కదా అంటే ఏమోనండి నాకు గుర్తులేదనండి, అబద్ధమైనా పర్వాలేదు నాకు గుర్తులేదండి అని వదిలేయండి. ఇదంతా దాని ఫలితం ఖచ్చితంగా వస్తుంది, మీకు చెప్పామంటే రాదు ఇంకా. ఎందుకంటే ఎప్పుడు దానానికి ఫలితం ప్రచారమే, ఆ ప్రచారం మీరే చేసుకుంటున్నారు, ఇంకెందుకు ఇస్తాడు దేవుడు, నువ్వు చేసుకుంటున్నావుగా, అందుకని వాడు ప్రచారం వాడే చేసుకుంటాడు పోనీ మనకెందుకు అని వదిలేస్తాడు ఆయన. ఇదే వైరాగ్యం అంటే, మన పని మనం చేస్తాం, హాయిగా వెళ్ళిపోతాం, మధ్యలో నడుచుకుంటూ అంతే, తర్వాత ఏమైనా జరగలేదు దేవుడు చూసుకుంటాడు. విపరీతమైన ప్రచారం జరుగుతోందా లేదా? నా ప్రమేయంతో జరిగిందా? నాకేం సంబంధం లేదా? అని జరుగుతూనే ఉన్నాయంతే. అదే భగవంతుని మాట నిజమైందా లేదా? ప్రత్యక్ష నిదర్శనం. నా గర్వం కోసం నేను చెప్పండి, ప్రత్యక్ష నిదర్శనం. మీరేనా అంతే, భగవంతుని సేవించండి, గుప్తదానం చేయండి, ఎవ్వరికి చెప్పకండి. పరమేశ్వరార్పణం, కృష్ణార్పణం, శివార్పణం అని ఇచ్చేయండి. మీకు 10 రోజుల్లో రెట్టింపు వస్తుంది, అనుమానమే లేదు. ఇక్కడ దాచుకుంటే రాదండి, దొంగలు వస్తారు, ఇచ్చేస్తే మనకు సంపద వస్తుంది. నా గురించి ఎవరైనా 10 మాటలు చెబితే 10 మందిలో నేను దేవలోకంలో చెబుతానన్నాడు కృష్ణుడు, ఆయన మాట తప్పడు. నా పేరు మీద 10 రూపాయలు దానం ఇస్తే నేను 10 కోట్లు ఇస్తాను వాడికి. ఇంకో మాట చెప్పాడండి, చాలా గొప్ప మాట, నా జీవితాన్ని మీ జీవితాన్ని మొత్తం కాపాడగలిగే మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఉద్ధవా, 3వ మాట, ముఖ్యమైన మాట, చివరిదైనా చిన్నది కానీ మాట చెబుతున్నా, నన్ను ఎవరైనా మనస్సులో స్మరిస్తూ ఉంటే నాకు ఇంకో దారి లేదయ్యా, నేను వాడున్న చోటే ఉంటానయ్యా, వాడున్న చోటే ఉంటానయ్యా. ఇది 3ంటిలో గొప్ప మాట. డబ్బులు ఇవ్వడం కంటే, మనకి ప్రచారం రావడం కంటే గొప్ప మాట ఏమిటంటే, భగవంతుడు మనం ఉన్న చోటే ఉండడం. ఎంత గొప్ప విషయం అండి అది! ఎవరికి పట్టింది ఆ యోగం? త్యాగరాజస్వామికి పట్టింది, అన్నమయ్యకి పట్టింది, ఎవరికి పట్టింది ఆ యోగం? ఓ మీరాబాయికి పట్టింది. ఆ యోగం మనకి పడితే అంతకంటే కావలసింది ఏమిటి? కోరుకోవలసింది నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే నేను వాడు ఉన్న చోటే ఉంటానయ్యా. భగవంతుడు ఉన్న చోట కష్టం ఉంటుందా? భగవంతుడు ఉన్న చోట భయం ఉంటుందా? భగవంతుడు ఉన్న చోట దారిద్ర్యం ఉంటుందా? ఉండదే. భగవంతుడు మనస్సులో ఉంచుకోవడం ఆయన చేతుల్లో లేదేమో, మన చేతుల్లో ఉంది. ఇక్కడ మీరు మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉంటే హాయిగా భగవంతుడు మీ ఇంట్లో కాదు, మీ ఒంట్లో ఉంటాడు. మీ జోలికి ఎవడు రాలేదు, మీకు తీరని కోరిక అనేది ఉండదు, మీకు భయం కలగడం సమస్య ఉండదు. ఇది చేయాల్సింది.
దానికి ఒక్కటే ఉపాయం నాకు తెలిసి, నమశివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః స్వస్తి.